పరిశుద్ధ నామమునకు మహిమండాగట్టు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎంగளுடைய అలపినే ఏற்று இந்த ஆசிரயிக்கப்பட்டதாம வேதபாட கூட்டத்தின் நான்காம் நாளுக்கு வருகை தந்ததாம உங்கள் யாவருக்கும் ஆண்டவராகிய இயேசுவின் இனிய நாமத்தில் நாங்கள் வாழ்த்துதலை தெரிவிக்கிறோம் மைக்க பிலிப்பு நங்கிகரించి இவேதபட்ன கூட்டமல యొక్క నాలుగో దిన సాయంత్రమునకు ఆహ్వానం అందుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క ఇంపైన నామమందు శుభాభినందనలు తెలియజేయుచున్నాం నామ ఇంద నాల్కలిల్ కడైసి కాల అడయాలంగల్ ఎంద్ర నాల తలపిలే పరిశుద్ధ ఆవియండే ఉదవియోడు దేవుని తిరువసనంగలై ధ్యానితురుగరో మనం ఈ దినములలో అంత్యకాల సూచనలు లేక చిహ్నాలు అనే అంశము మీద ఈ దినములలో మనం దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ సహాయముతో మనము అధ్యయనం చేయిచు వచ్చుచున్నాము మత్తయి ఎలుదిన సువిశేషం 16వ అధికారం 3వ వచనతే వాసిపోం మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు విభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను ఉదయమాగ్రబోదు సెవ్వానము మందారుమాయిరికిరదు அதனால் இன்றைக்கு காற்றும் மழையும் உண்டாகும் என்று சொல்கிறீர்கள் மாயக்காரரே வானத்தின் தோற்றத்தை நிதானிக்க உங்களுக்கு தெரியுமே காலங்களின் அடையாளங்களை நிதானிக்க உங்களால் கூடாதா கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவனி பரிசுத்த நாமமுக்கு மகிமை கலுகுனு காக்க காலங்களின் அடையாளங்களை நிதானிக்க உங்களால் கூடாதா காலமுல சூச்சினலு விவேச்சின்ஸ்டக்கு மீ வலன வல்ல படதா கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவனி பரிசுத்த நாமமுக்கு மகிமை கலுகுனு காக்க பிரியமானவர்களே கடைசி கால அடையாளங்களை நிதானிக்கக்கூடியவர்களாக பகுத்தறியக்கூடியவர்களாக நாம் ஒவ்வொருவரும் காணப்பட வேண்டும் என்று நம்மை குறித்து தேவன் விரும்புகிறார் கடவரி காலம் யொக்க சூச்சனலனு அந்த காலம் யொக்க சூச்சனலனு தெலுஸ்குன வாரமகானு వివేచింపగలవారముగాను ఉండవలని చెప్పి మన గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూచుచున్నారు ఒకవేళ ఇంద కాలంగలిన అడయాళంగలై నాం నిదానిక ముడియాదవర్లగ నిదానిక కూడాదవర్లగ నాం కాణపడువోమే ఆనాల్ దేవన్ నమే మాయకారరే ఎందు అలైకరార్ ఒకవేళ ఈ కాలముల యొక్క సూచనలను తెలుసుకొన లేని వారముగా వివేచింప లేని వారముగా ఒకవేళ కనబడినట్లయితే ప్రభు మనల్ని చూసి వేషధారులారా అని పిలుచుచున్నారు కర్తరే పరిశుద్ధ నామతుకు మహిమ ఉండాగట్టుం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కడైసి కాలం ఎంద్రాల్ ఎన్న అది ఎప్పుడు తువంగుగరదు కడవని కాలములు అనగా ఏమి అవి ఎప్పుడు ప్రారంభించబడుచున్నవి కర్తరే పరిశుద్ధ నామతుకు మహిమ ఉండాగట్టుం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కర్తరాగి యేసుక్రీస్తు ఇంద ఉలగతిలే மனிதனாக அவதரித்த போது அல்லது தோன்றின போது இந்த கடைசி காலம் துவங்கினது பிரபு இயேசு கிறிஸ்து மனுஷல கொருக்கு எப்படியே இக்க லோகமுல அவதரிச்சுன்னாரோ ஜென்மிச்சுன்னாரோ அப்படி ఈ యొక్క கடவரி காலம் యొక్క సూచనలు ప్రారంభించబడినవి கர்த்தரே பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவனி பரிசுத்த நாமానికి மகிமை கலுகును காக்க அதாவது கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு முதன் முதலாக மனிதனாக வந்த அந்த முதல் வரவு கடைசி கால துவக்கமாயிருக்கிறது பிரபன் இயேசு கிறிஸ்து லோகமுலோనికి அவதரించినటువంటి ఆ మొదటి రాకయే ఈ అంచ దినముల యొక్క సూచనగా కనబడుచున్నది அவருடைய இரண்டாம் வருகை இந்த கடைசி காலத்தின் முடிவாக இருக்கிறது ఆయన యొక్క రెండవ రాకడ ఇక కడవరి కాలం యొక్క అంతమైనటువంటి సూచనగా కనబడుచున్నది 1 పేతురు 1వ అధికారం 5వ వసనతే వాసికింబోదు మొదటి పేతురు మొదటి అధ్యాయము 5వ వాక్యం చదువుచున్నప్పుడు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది కడైసి కాలతలే వెళ్లిపడ ఆయతమాకపట్టుకర రక్షిపుకు ఏదువాగా
விஸ்வாசத்தை கொண்டு தேவனுடைய பலத்தினாலே காக்கப்பட்டிருக்கிற உங்களுக்கு அந்த சுதந்திரம் பரலோகத்தில் வைக்கப்பட்டிருக்கிறது. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் ரகசிய வருகையை பற்றிய வசனத்தை நாம் வாசிக்க கேட்டோம். இక్కడ మనము ప్రభు యేసు క్రీస్తు యొక్క రహస్య రాకడను గురించినటువంటి వాక్యాన్ని ఇక్కడ చదివి ఉన్నాము. அந்த ரகசிய வருகை கடைசி காலத்திலே வெளிப்பட ஆயத்தமாக்கப்பட்டிருக்கிற ரட்சிப்பு என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ యొక్క రహస్య రాకడను గురించి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అని చెప్పి వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తువిన్ ఇరండాం వరుగై సత్య వేదతలే మూడు కట్టమాగ ప్రీతు కూరబడిరుకరదు. యేసుక్రీస్తు యొక్క రెండవ ఘట్టమని చెప్పినప్పుడు దేవునికి వాక్యమందు మూడు ఘట్టములుగా విభజింపబడి ఉన్నది. మొదలవదు అది రహస్య వరుగై. మొట్టమొదటిగా ఆయనకు రహస్య రాకడా. అది ఏం రహస్య వరుగ ఎందు అలకపడగలదు? అది ఎందుకు రహస్య రాకడా అని పిలవబడుచున్నది? కతరాగి యేసు క్రీస్తు తమ్ముడి మనవాళ్ళ సభయే చేర్క ఎప్పుడు వరపోగురార్ ఎనబదు యేసుకే తెలియదు. ప్రభుని పెళ్లి కుమార్తె యొక్క సంఘమును రెండవ రాకడలో తీసుకుని వెళ్లే నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వచ్చుట అనేది ఆయనకే తెలియనటువంటి కార్యము. கர்த்தராகிய இயேசுக்கு சூண்டிய அந்த இரண்டாம் வருகையின் முதல் கட்டம் அவர் எப்போது மனவாட்டையை சேர்க்க வருகிறார் என்பது இயேசுவுக்கே தெரியாமல் பிதா ரகசியமாய் வைத்திருக்கிறார். பிரபன் இயேசு கிறிஸ்து யொக்க யொக்க இரண்டவ ராக்கட யொக்க மொதட்டி கட்டமே மனகா ஆயனா தன் யொக்க பெண்ணு குமார்த்தின சங்கமன தீஸ்கனு வெளிட்டக்கு எப்படு வச்சேதரோ ஆயனுக்கே தெளியுக்குண்டா தன்றியேன தேவுடு தானி ரகசியமகா உன்சியுன்னாரு. பிதாவாகிய தேவன் இயேசுவின் அந்த இரண்டாம் வருகையின் முதல் கட்டத்தை அவர் எப்போது வரப்போகிறார் என்பது இயேசுவுக்கே தெரியாமல் அவர் ரகசியமாய் வைத்திருக்கிறபடியினால் அது ரகசிய வருகை என்று அழைக்கப்படுகிறது. தன்றி என்ன தேவுடு ஏசு கிறிஸ்து எப்படு ஆயன ரெண்டவ ராக்கடலோ பிரத்யமை தன பெண்ணு குமார்த்தை சங்கம்னு தீஸ்கொண்டு வெளுத்தாரோ ஆயனக்கே தெளியக்குண்டா தன்றி என்ன தேவுடு ரகசியமாக உஞ்சினது வலன ஆ ராக்கடக்கு பேரு ரகசிய ராக்கடா அயின்னது. மார்க் 13:32 வாசிக்கும் போது அவர் எப்போது வருவார் என்று அவருக்கே தெரியாது என்று இயேசு தன்னுடைய பிரசங்கத்தில் சொல்லியிருக்கிறார். மார்க்கு சுவார்த்தா 13:32 ஆயன எப்படி மரலா ராணையுன்னாரோ தனக்கே தெளிதனி செப்பி பிரபுவே செப்புச்சுன்னாரு. ஆ தினமுனு குச்சியு ஆ கடியனு குச்சியு தன்றி தப்ப ஏ மனுஷுடைனனு பரலோகமந்தரி தூதலைனனு குமாருடைனனு எருகடு. அந்த நாளையும் அந்த நாளிகையையும் பிதா ஒருவர் தவிர மற்றொருவனும் அறியான், பரலோகத்தில் உள்ள தூதர்களும் அறியார்கள், குமாரனும் அறியார். கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமத்திற்கு மகிமை கலகுன காக்க. இயேசுவின் ரகசிய வருகை என்று ஏன் அழைக்கப்படுகிறது? இயேசு யொக்க ரகசிய ராக்கடா அனி செப்பி எந்துக்கு பிளவுபடுச்சுன்னது? ஏனென்றால் இரண்டாம் வருகை மூன்று கட்டங்களாக வேதத்திலே காணப்படுகிறது. ஈ ரெண்டவ ராக்கடனு செப்பினப்படு மூடு சந்தர்ப்பாலுகா அலைனட்லைதே மூடு கட்டாலுகா விபஜிம்பபடியுன்னதி. அந்த மூன்று கட்டங்களிலே இந்த முதல் கட்டம் வருகை அவர் மனவாட்டி சபையை சேர்க்க வருகிறார். ஈ மூடு கட்டமலலோ மொதட்டி பாகமேமனகா ஆயினா பெண்ணுக்கு மாத்து சங்கமனு சேர்ச்சுக்கொண்டுட்டகு ராணையுண்டுட்டா. அது ஏன் ரகசிய வருகை என்று அழைக்கப்படுகிறது என்றால் இயேசுவுக்கே அது தெரியாது. அது எந்துக்கு ரகசிய ராக்கடா அனு பிளவுபடுச்சுன்னது? இயேசு பிரபுக்கே அது எப்படி ஜருகுனோ தெரியுது. பிதா கர்த்தராகிய இயேசு கிறிஸ்துக்கே அதை ரகசியமாய் வைத்திருக்கிறபடினால் அது ரகசிய வருகை. தன்றியேன தேவுடு குமாரன் இயேசு பிரபுக்கே தானி ரகசியங்கா உஞ்சினது வலன ஆ ராக்கடக்கு பேரு ரகசிய ராக்கடா. ஆனால் மற்ற இரண்டாம் வருகையின் மற்ற இரண்டு கட்டங்களும் அது நம்மால் நிதானிக்க முடியும், பகுத்தறிய முடியும். మిగిలినటువంటి రాకడ యొక్క మిగిలినటువంటి రెండు ఘట్టములను చూచినప్పుడు రెండు భాగములను చూచినప్పుడు మనం దాన్ని వివేచింపగలము, దాన్ని తెలుసుకొనగలము. యేసుకు సూండియ రహస్య వరుగయిలే సభై ఎడుతుకొల్లబట్ట విర్పాడు ముదల్ మూంద్రవడ ఉపద్రవతిన్ ముడివిలే ఉపద్ర కాలతు రక్త సాక్షిగలై సేర్క యేసు మరువడియం వరుగరార్. ప్రభు దేవునికి రహస్య రాకడకు తదుపరి ప్రారంభించబడిచినటువంటి మొదటి 3.5 సంవత్సర కాలం యొక్క అంతమందు ఆ యొక్క సమయంలో మరణించినటువంటి హత సాక్షులను చేర్చుకుని నిమిత్తము ప్రభు మరలా వచ్చెదరు. యేసుని రహస్య వరుగై పోల అది రహస్యమాగ వైకపడవల్లై వరుగైలే సభ ఎడుతుకొల్లబట్ట ఉడనయే
முதல் மூன்றாவது உபத்திரவத்தின் முடிவிலே மத்திய ஆகாயத்திலே இயேசு மறுபடியும் வருகிறார். சங்கமோ எத்தப்பண்ண தரவாதா మొదటి మూడున్నర సంవత్సర కాలం యొక్క శ్రమల కాలం యొక్క ముగింపులో హతసాక్షులను చేర్చుకుని నిమిత్తము యేసు మరలా మధ్యాకాశమందు ప్రత్యక్షమగును. ఇది వెలిపడుతున్న విశేషం 14వ అధికారం 14వ వచనతలే అరువడై ఎందు ఎడబడిపోయి పార్కురో. దీని గురించి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యమందు కోత అని వ్రాయబడి ఉన్నది. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడిను, మనుషు కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. పిన్బు నాన్ పార్తబోదు ఇదో వెన్మయాన మేఘతయుం అంద మేఘతిన్ మేల్ మనుషు కుమారుని కొప్పానవరాయ్ తమది శిరస్సిన్ మేల్ పొర్కిరీటతయుం తమది కయ్యలే కరుకుళ్ళ అరివాళ్ళుముడయ ఒరువర్ ఉట్కాందిరుకరదయుం కండేన్. కత్తురే పరిశుద్ధ నామానికి మహిమలాగటం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిదాన్ ఇరండాం వరుగయిన్ ఇరండాం కట్టం. ఇదే రెండవ రాకడ యొక్క రెండవ భాగము. ఇంద ఇరండు కట్ట వరుగయం అవర్ మత్తి ఆహాయతలే వెలిపడుగరార్. ఇక రెండు భాగములలో ఘట్టములలో కూడా యేసు మధ్యాకాశంలోనే ప్రత్యక్షమగుదురు. ఇని మూడవదాగ ఏడు ఉపత్రవతిన్ ముడివులే இயேசுவின் ரகசிய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட்ட அந்த மனவாட்சி சபையோடு கர்த்தராகிய இயேசு இந்த பூமிக்கு இறங்கி வருகிறார். தரவாதிதிகா ரெண்டவ மூடுந்தர சமச்சர காலம் யொக்க முகிம்பு எந்து பிரபன் இயேசு கிறிஸ்துதோ கூட அயொக்க பெண்டுக்குமார்த்தை சங்கம் அனைதி ஆனித்தோ கலசி பூமிதுக்கு ராபோச்சுன்னாரு. அதுவே இரண்டாம் வருகையின் மூன்றாம் கட்டமாயிருக்கிறது. அதே ரெண்டவர் ஆக்கடி யொக்க மூடவ கட்டமாயுன்னதி. ஆகவே கர்த்தராகிய இயேசுக்கு சூண்டிய இரண்டாம் வருகை மூன்று கட்டமாக பிரித்து கூறப்பட காரணம் என்ன? కాబట్టి యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ అనేది మూడు భాగాలుగా విభజింపబడి కూర్చబడటకు గల కారణం ఏమి? యేసువின் ரகசிய வருகையிலே எல்லா கிறிஸ்தவர்களும் எடுத்துக்கொள்ளப்படுவதில்லை. యేసు క్రీస్తు యొక్క ரகசிய రాకడ యందు క్రైస్తవులందరూ ఎత్తబడరు. ஒரு பெருங்கூட்ட கிறிஸ்தவர்கள் கைவிடப்படுகிறார்கள். ఒక పెద్ద గుంపు క్రైస్తవులు చేవిచ్చి పట్టబడనై ఉన్నారు. ఒక పెరుంగూట క్రైస్తవులు కైవిడపడువదాల్ అవర్లై చేర్పదర్కగతాన్ యేసు ఇరండాం వర్గిన్ ఇరండాం కట్టతలే వరువదై నాం పార్కురో. అధికమైన సంఖ్యలో క్రైస్తవులు చేవిచ్చి పట్టబడటం వలన వారిని కూడా చేర్చుకునే నిమిత్తము ప్రభువు మరలా ఈ శ్రమల కాలపు మొదటి భాగం యొక్క అంతమందు ఆయన రానై ఉన్నారు. ఇంద్రకి కానపడుగల క్రైస్తవులై మూడు ప్రివాగ నాం ప్రికలాం. ఈ దినాల్లో కనబడుచున్నటువంటి క్రైస్తవులందరినీ మూడు భాగాలుగా మనం విభజించవచ్చును. ఒరు సిరు కూటతార్ మాత్రమే యేసువిన్ రహస్య వర్గలే ఎడుతుకొల్లబడుగరార్గల్. వారిలో ఒక చిన్న గుంపు వారు మాత్రమే యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో కొనిపోబడుదురు. ఒరు పెరుంగూట క్రైస్తవులు అభిషేకం అన్నప్పటి దేవ జనంగల్ దేవ ఊళియర్గల్ కైవిడపడుగరార్గల్. అధిక సంఖ్యలో కలిగినటువంటి అధికమైనటువంటి జన సమూహము అభిషేకం పొందినటువంటి సేవకులను విశ్వాసులను చేవిడిచి పెట్టబడుదురు. கைவிடப்படக்கூடிய கிறிஸ்தவர்கள் இரண்டாக பிரிகிறார்கள். சேவிச்சு பெற்றுபட்ட கிறிஸ்தவர்கள் கூட ரெண்டுகா விபஜிம்பப்படுத்துனாரு. ஒரு கூட்டத்தார் உபத்திர காலத்து ரத்த சாட்சிகளாக மரிக்கிறார்கள். ஒக்க கும்பு வாரு செமல கால ஹத சாட்சிகளாக மரணிஸ்துனாரு. அவர்களை சேர்க்கும் முடியாகத்தான் முதல் மூன்றாவது உபத்திரத்தின் முடிவிலே యేసు మరువళియం అత్యాగాయత్రే వరుగరార్. వారిని చేర్చుకొని నిమిత్తమే మొదటి మూడున్నర సంవత్సర కాలపు శ్రమల కాలం యొక్క అంతమందు ప్రభు రానై ఉన్నారు. అనల్ కైవిడపట క్రైస్తవులలే ఒక పెరుంగూటం అంతికిస్వే ఏర్చుకొండు అవని వణంగి కైవిడపట అదావదు విలుందు పోన సభయిల్ ఉరుపినర్లగ మారుగరార్గల్. అయితే విడవబడినటువంటి క్రైస్తవులు అనేక మంది అంత్యక్రీస్తును అంగీకరించి వారితో కలిసిపోయి ఆ యొక్క విడవబడిన సంఘములో చేర్చబడుచు ఉన్నారు. ఇంత మూడు కుటుంబాలకు వేదతలే మూడు పేర్లు కొడుకబడిరు. ఈ మూడు గుంపుల వారికి కూడా దేవుని గ్రంథమందు మూడు పేర్లు ఇవ్వబడి ఉన్నవి. యేసువిన్ రహస్య వరుగలే ఎడుతుకొల్లబడుగర మనవాటి సభకి కర్పుళ్ళ కన్నిగై ఎందు పేర్. యేసు క్రీస్తు రహస్య రాకడలో ఎత్తబడనైనటువంటి పెండు కుమార్తె సంఘమునకు పేరు పవిత్రురాలైన కన్యక. 2 కొరింథీయర్ 11వ అధికారం 3వ వచనంలో నాం పార్కురో 2వ వచనంలో నాం పార్కురో 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వాక్యములో మనం చదువుచున్నాము. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను,
ఇందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని నానుంగలే కర్పుళ్ళ కన్యగియాగ క్రీస్తు ఎన్న ఒరే పురుషునికు ఒప్పుకొడుక నియమితబడియాల్ ఉంగళుకాగ దేవ వైరాక్యమైన వైరాక్యం కొండిరుకురేన్ ఇరండవదాగ ఒరు పెరుంగూట క్రీస్తవర్గల్ కైవిడపట్టవర్గల్ల ஒரு பெருங்கூட்ட கிறிஸ்தவர்கள் இரத்த சாட்சிகளாக மறிக்கிறார்கள். அவர்களுக்கு பெயர் புத்தியுள்ள கன்னிகை. దాని తదుపరి చేయిచ్చి పెట్టబడిన సంఘములో గొప్ప సంఖ్య గల జనులు వారు హతసాక్షులుగా మరణించబోతున్నారు. వారికి పేరు బుద్ధి గల కన్యకలు. వెలిపడుతున్న విశేషం 7వ అధికారం 9వ వసనத்திலே அந்த இரத்த சாட்சிகளின் கூட்டத்தை குறித்து யோவான் தரிசனத்திலே பார்க்கும்போது ஒருவரும் எண்ணக்கூடாத திரளான கூட்டம் என்று சொல்லுகிறார். பிரகடன கிரந்தமோ 7వ అధ్యాయము 9వ వాక్యములో ఎవ్వను లెక్కింప జాలనటువంటి గొప్ప సంఖ్యగల ఆత్మలని చెప్పి యోహాను వ్రాయిచున్నాడు. இன்றைக்குள்ள கணக்கு போட தெரிந்த இன்றைக்குள்ள ஒரு படிக்கிற பிள்ளையின் இடத்திலே சில லட்சங்களை நிறுத்தி எண்ணும்படியாக சொன்னால் சுலபமாக சில லட்சங்களை எண்ணிவிடலாம். ఈ దినాల్లో పిల్లలను చదువుతున్న పిల్లలను నిలబెట్టి కొన్ని లక్షల సంఖ్య గలటువంటి ఆ సంఖ్యను మీరు లెక్కించమని చెప్పినట్లయితే సులభంగా లెక్కించగలుగుతున్నారు. అయినప్పటికీ శ్రమల కాలపు హతసాక్షుల గురించి మనం చూస్తున్నాం. వారికి సంఖ్య లెక్కింప జాలినటువంటి గొప్ప సమూహముగా కనబడుచున్నది. అనేక తెలిసి కొల్లపట్టవర్గలో సిలర్ అందువలన యేసు చెప్పుచున్నారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని. ఇడుకమాన వాసలులియాగ ఉత్ప్రవేశిక ప్రయాసపడుంగల్ అది కండుబడికరవర్గల్ సిలర్ ఇరుకైన మార్గముల ప్రవేశించుటకు ప్రయాసపడుడి దాని కనుగొను వారు కొందరే. కత్తిరే పరిశుద్ధ నామము ఉండగట్టం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. మత్తయి 7వ అధికారத்திலே కైవిడపడకూడియవర్గల గురించి యేసు பேசும்போது அங்கே அநேகர் கைவிடப்படுவதாக சொல்லுகிறார். அந்நாளில் அநேகர் கைவிடப்படக்கூடிய கூட்டத்தில் அநேகர் இருப்பார்கள் என்று சொல்லுகிறார். மத்தேயு சுவார்த்தை 7வ அத்தியாயமிலோ ஆ தினங்களிலோ செய் விடுச்சு பெட்டப்படின வாரிக்கு சங்கியம் அதிகமாக உண்டனு அநேக மந்தி செய் விடுச்சு பெட்டப்படுத்தாரி இயேசு செப்பியுன்னாரு. அந்த கைவிடப்படக்கூடிய கூட்டத்திலே தீர்க்க தரிசனம் சொல்லுகிறவர்கள் இருக்கிறார்கள். ஆ செய் விடுச்சு பெட்டப்பட்டவன் கும்பலோ பிரவச்சனமும் செப்பேவாரு உண்டாரு. கத்தாவே கத்தாவே என்று ஜெபிக்கக்கூடிய ஜனங்கள் இருக்கிறார்கள். பிரபுவா பிரபுவா நீ பிலிச்சே ஜனலு உண்டாரு. பிசாசுகளை துரத்தினவர்கள் ஊழியத்தின் பகுதியிலே பிசாசுகளை துரத்தினவர்கள் இருக்கிறார்கள். சேவா விபாகமிலோ தெய்யமுலனு வெள்ளகொட்டே வாரு கூட உண்டாரு. அற்புதங்கள் அடையாளங்கள் நடப்பித்தவர்கள் இருக்கிறார்கள். அற்புதமுலனு சூச்சக்கிரியலனு ஜரிப்பின்சு வாரு கூட உந்துரு. அப்ப இந்த நான்கு கூட்டத்தார் அநேகர் கைவிடப்படுகிறார்கள். அவர்களை பார்த்து அக்கிரம செய்யக்காரரே நான் உங்களை அறியேன் என்று அவர் சொல்வதை நாம் பார்க்கிறோம். காபட்டி நான்கு கும்பலுக்கு சிந்தினட்டுவண்டி அநேக மந்தி செய்விட்சி பெட்டப்படுத்தாரு. వారిని గురించి అక్రమం చేయి వారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని ప్రభువు చెప్పు సమయం ఆసన్నము. మత్తయి 7వ అధికారంలో యేసు చెల్వదు యేసుయిన్ రహస్య వరుగలే ఒక చిరు కూటతా ఎడుతుకొల్లబడుగరార్గల్ ఒక పెరుంగూట దీర్ఘదర్శనం సొన్నవర్గల్ పిశాసుగలై తురతినవర్గల్ జెబితవర్గల్ అర్పుదంగల్ అడయాలంగల్ నడిపితవర్గలై పార్తు నాన్ ఉంగలై అరియేన్ என்று சொல்வதை நாம் பார்க்கிறோம். பிரபு யொக்க ரகசிய ராக்கடலோ ஒக சின்ன கும்பு சங்கம் மாத்திரமே எத்தப்படனு மிகிலினட்டுவண்டி வாரந்தரும் அனகா பிரார்த்திச்சு வாரனு பிரவச்சிச்சு வாரனு அற்புதமுல சூச்சக்கிரியலு செய்ய வாரனு தெய்யமுலனு வெள்ளகொட்டு வாரனு செய் விடுச்சு பெட்டபடுதுரு அட்டுவண்டி வாரனு சூச்சி பிரபு மீரெவரோ நேன் எருகுனு அனி செப்புதுரு. அதே வேளையில் மத்தேயு 25வ அதிகாரத்திலே இயேசு இரண்டு விதமான கன்னிகைகளை குறித்து சொல்லுகிறார். అదే సమయమందు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు రెండు విధములైన కన్యకల గురించి చెప్పుచున్నారు. అంగే నడురాత్రిలే మనవాలన్ వరుగరార్ ఎంగ్ర వార్తయే నాం పార్కురోం. అక్కడ మధ్యరాత్రి సమయమందు పెండ్లి కుమారుడు ఇదిగో వచ్చుచున్నాడు అనే స్వరము వినబడుచున్నది. ఉపద్రవ కాలతే కురితు యేసు సొల్లుంబోదు ఒరువరుం క్రియ చేయకూడద రాకాలం ఎంద్రు ఉపద్రవ కాలతే యేసు అలైకరార్. శ్రమల కాలము గురించి యేసు చెప్పుచున్నప్పుడు ఎవరినో క్రియ చేయనటువంటి రాత్రి కాలము అని చెప్పి సంబోధిస్తున్నారు. అంత రాకాలం 7 వర్డం మొత్తం. ఆ యొక్క రాత్రి కాలం అనేది మొత్తము 7 సంవత్సరములు. అందులో నడురాత్రిలే మనవాలన్ వరుగరార్ ఎన్నది ముదల్ 3వ వడ ఉపద్రవతిన్ ముడివిలే ఇంత బుద్ధియుల్ల కన్నియై చేర్కుమడియాగ
ఉపద్రవ కాలத்தில் ரத்த சாட்சிகளை சேர்க்க முடியாக இயேசு வருகிறார் దానిలో అర్ధరాత్రి వేళ అని చెప్పినప్పుడు 7 సంవత్సరముల మధ్య భాగమైనటువంటి మొదటి 3.5 సంవత్సర కాలం ముగింపునందు ఈొక్క బుద్ధిగల కన్యకలను లేనట్లయితే హత సాక్షులను చేర్చుకొని నిమిత్తము ప్రభు రావవచ్చున్నారు ఎప్పుడు యేసువின் ரகசிய வருகையிலே கற்புள்ள கன்னியை சேர்த்து ஒரு பெருங்கூட்டத்தை பார்த்து நான் உங்களை அறியேன் என்று இயேசு சொன்னாரோ ఎప్పుడు పవిత్రురాలైన కన్యకను తీసుకొని వెళ్లిపోయి మిగిలినటువంటి వారిని చూసి నేను మిమ్మల్ని ఎరుగనని చెప్పి ప్రభువు చెప్పుచున్నారు అదుపోల నడురాత్రిలే మనవాలన్ వరుంబోదు కూడా ఉపద్రవ కాలத்து ரத்த சாட்சிகளை மாத்திரம் சேர்த்துக்கொண்டு மற்ற கன்னிகைகளை பார்த்து அல்லது மற்ற ஜனங்களை பார்த்து நான் உங்களை அறியேன் என்று சொல்வதாக மத்தேயு 25ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிறது அர்த்தராத்திரி வேளை பெண்ணு குமாரு பிரத்யட்சமாயினப்படு புத்திகல கன்யகனு அனகா ஹதசாட்சிகளை சேர்த்துக்கொணி மிகிலினட்டுவண்டி வாரிணி அனகா புத்திலேனி கன்யகலனு சூச்சி நேன் மிமனு எருகுனு அனி செப்பே காலமோ வச்சுச்சினதனி மத்தேயு சுவார்த்தை 25ஆம் அத்தியாயமுலோ பிரபு செப்புச்சுனாரு அவ அந்த புத்தியுள்ள கன்னிகை யார் அட்லைதே ఆ బుద్ధిగల కన్యకలు ఎవరు వెలిపడుతున్న విశేషం 17ஆம் అధికారத்திலே మృగத்தின் மேல் ஏறியிருக்கிற స్త్రీయாக యోవాన్ దర్శనத்திலே பார்க்கிறார் ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో మృగం మీద కూర్చున్నటువంటి స్త్రీని గురించి పరిశుద్ధుడైన యోహాను రాయిచున్నాడు అదుదాన్ అందికి స్వే పిన్బచ్చి అందికి స్వే వణంగి అవనకు భయందు అవన్ ముత్రయే తరితుకొండ కైవిడపట్ట క్రైస్తవులల్ పెరుంగుటతార్ విలుందు పోన సభయిలే ஒரு உறுப்பினராக அங்கமாக மாறிவிடுகிறார்கள் படிப்போயின சங்கமிலோனுக்கு சபியுலகானு ஆ படிப்போயின கும்புல சேரின வாரிகானு அந்தக்ரீஸ்துக்கு முத்ரனு தரிஞ்சுகொனி அந்தக்ரீஸ்துனு நமஸ்கரிஞ்சி அந்தக்ரீஸ்துனுக்கு பயப்படி அந்தக்ரீஸ்துனு வெம்படிஞ்சு வாரிகா கனபடுச்சுனாரு இதுவரை நீங்கள் கேள்விப்பட்ட எல்லாமே இயேசுவின் எலும்புகளாக கிறிஸ்துவின் உபதேசமாக இருக்கிறது ఇప్పుడు విన్నటువంటి ప్రతి కార్యము కూడా క్రీస్తు యొక్క ఎముకల వలెను క్రీస్తు యొక్క ఉపదేశములలాగా కనబడుచున్నవి ఆగవే నాం ఉపదేశతే మిగవుం గవనమాగా పడిక వేండియది అవశ్యమై ఇరుకరదు కాబట్టి మన ఉపదేశములను ఎంతో శ్రద్ధగా మనం నేర్చుకొనట అవసరమై ఉన్నది ఇంద ఉపదేశం దాన్ నమ్మై క్రీస్తువి పోల మాటుగరదు క్రీస్తువిన్ పూర్ణతి నమకుల్లే కొండురుగరదు ఈ యొక్క ఉపదేశము మాత్రమే క్రీస్తుని పోలి మనల్ని మార్చును క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనకు అనుగ్రహించును கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமையுண்டாகட்டும் தேவனே பரிசுத்த நாமத்துக்கு மகிமை கலுகுன காக்க ஆகவே தான் லூக்கா 17ஆம் அதிகாரம் 34ஆம் வசனத்திலே இயேசு சொல்லும்போது அந்தவேளை லூக்கா சுவார்த்தை 17 அத்தியாயமு 34வ வாக்கியத்திலே இயேசு செப்புச்சுனப்படு ஒரு குடும்பத்தில் உள்ள எல்லாரும் கூட இயேசுவின் ரகசியவர்களே எழுத்து கொள்ளப்படுவது அரிதாய் இருக்கிறது ఒక కుటుంబానికి సభ్యులందరూ కూడా యేసుకు రాకడలో ఎత్తబడట అనేది అరుదైన కార్యమే పలుకీలే పడుతున్న రెండు వేళ ఒరువన్ ఏర్చుకొల్లబడువాన్ ఒరువన్ కైవిడపడువాన్ అని యేసు సొల్గరార్ మంచం మీద పడుకునే ఇద్దరిలో ఒకరు కొనిపోబడుదురు ఒకరు చేయిబిడిచి పెట్టబడుదురని యేసు చెప్పియున్నార్ ఒక పడుకీలే యాల్ పడుతుర్క ముడియం ఒక పడకలో ఎవరు పడుకొనగలరు ஒரு தாத்தாவும் பேர பிள்ளையும் படுத்திருக்கலாம் தாத்தா ஒக மனவோடு படுக்கணி உண்டவச்சு அல்லது தாயும் மகளும் படுத்திருக்கலாம் லேதா தள்ளி குமார்த்தைய பண்டுகொனி வச்சு இரண்டு சகோதரிகள் படுத்திருக்கலாம் இத்தனை சகோதரியில படுக்கணி உண்டவச்சு இல்லை கணவனும் மனைவியும் படுத்திருக்கலாம் லேதா பாரியா பத்த கூட படுக்கணி வச்சு ஒரு குடும்பத்தை சார்ந்தவர்கள் தான் ஒரு படுக்கையில் படுத்திருக்க முடியும் ஒகே குட்டுமானுக்கு சிந்தினவாறு மாத்திரமே ஒக படக்கலோ ஒக மஞ்சம் மீத பண்டுகொனகலரு இயேசு சொல்லி இருக்கிற பிரசங்கத்தை கவனியுங்கள் చెప్పినటువంటి ప్రసంగాన్ని గమనించండి యేసువின் ரகசிய வருகையிலே எல்லாரும் எடுத்துக்கொள்ளப்படலாம் என்று சிலர் எண்ணுகிறார்கள் యేసుకు రహస్య రాకడలో అందరూ కొనిపోబడతారు అని చెప్పి కొందరు అనుకునుచున్నారు యేసు తండ్రి ఉపదేశத்திலே తండ్రి ప్రసంగத்திலே ఒరుబోదుం అబడి சொல்லவில்லை యేసు ప్రభువైతే తన ప్రసంగములో కాని తన ఉపదేశములో కాని ఎన్నడూ ఆ రీతిగా పలకలేదు అప ஒரு குடும்பத்தை சார்ந்தவர்களிலே சிலர் கைவிடப்படுவார்கள் కాబట్టి ఒక కుటుంబానికి చెందిన వారిలో కొందరు చేయి విడిచి పెట్టబడదురు ఆగవే తన మత్తయి 7వ అధ్యాయంలో சொல்கிறார் అన్నాళిల్ అనేకర్ ఇందు சொல்லி கைவிடப்படக்கூடிய கூட்டத்தை అనేకర్ ఇందు சொல்கிறார் కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయములో చేయి విడిచి పెట్టబడిన వారిని చూచి ఆ దినములలో అనేకులు అని చెప్పి గొప్ప సంఖ్యను ఆయన సంబోధిస్తున్నారు ఆగవే ప్రియమానులే యేసుండే రహస్య వరుగై మిగవుం సమీపమై ఇరుకరదు కాబట్టి ప్రియమైనటువంటి జనాంగమా యేసుకు రాకడ బహు సమీపమై ఉన్నది అంద ఇరండాం వరుగయిన్ మొదల్ కట్టం అదువుం కూడా కడైసి కాలத்திலே నడైవర పోవదాగ
పేదరు అపోస్తలన్ 1 పేదరు 1:5 లే సోలిర్పదై పార్కురో కాబట్టి యేసు రహస్య రాకడకు మొదటి భాగములో అనగా కడవరి కాలములో బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్నదని చెప్పి మొదటి పేదరు మొదటి అధ్యాయము 5వ వాక్యములో అపోస్తలన్ పేదరు చెప్పుచున్నాడు యేసువిన్ రహస్య వరికి విర్పాడు ఇంద ఉలగతలే ఒక అందికి సూర్య ఉలగ ఒక సర్వాధికారి ఉలగ తలైవన్ ఆచి నడవర పోగరదు యేసు క్రీస్తు యొక్క రహస్య రాకడ యొక్క తదనంతరము అంచు క్రీస్తు యొక్క అనగా లోక యొక్క అధినేత యొక్క ఏలుబడి ప్రారంభించబడెను అదువుం కడైసి కాలం ఎందు అలైకబడగరదు అది కూడా చివరి కాలము కడవరి కాలమని పిలువబడుచున్నది 1 యోవాన్ 2వ అధికారం 18వ వచనం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యము చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము పిల్లైగలే ఇది కడేసి కాలమాయిరికిరదు అందు క్రీస్తు వరుగరాన్ ఎంచు నీంగల్ కేళ్ళిపట్టబడి ఇప్పుడు అనేక అందు క్రీస్తుగల్ ఇరుకిరార్గల్ అదినాలే ఇది కడేసి కాలమెంచు అరిగిరోం ఇంద వేద పగుదియిలే కడేసి కాలతిలే వెలిపడపోగర இரண்டு விதமான அந்தி கிறிஸ்துகளை குறித்து இங்கே அப்போஸ்தலன் பேசுகிறார் ఈ యొక్క వాక్యమందు కడవరి కాలమందు బయలుపరచబడనై ఉన్నటువంటి రెండు అంత్యక్రీస్తులను గురించి అపొస్తలుడైన యోహాను వ్రాయుచున్నాడు అంతి క్రీస్తు வருகிறான் என்று நீங்கள் கேள்விப்பட்டபடி అంచు క్రీస్తు లేక క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అది యేసువిన్ రహస్య వరికి విర్పాడు వెలిపడ పోగురే అది ఎలుంబ పోగురే ஒரு உலக தலைவன் அந்தி கிறிஸ்துவை காட்டுகிறது அனகா యేసు క్రీస్తుకు రహస్య రాకడ యొక్క తర్వాత లేవబోచున్నటువంటి ఒక లోక నాయకుడు అనగా అంచు క్రీస్తును చూపించుచున్నది இரண்டாவது யோவான் சொல்கிறார் இப்போதும் అనేక அந்தி கிறிஸ்துகள் இருக்கிறார்கள் என்று சொல்கிறார் రెండవదిగా యోహాను చెప్పుచున్నాడు ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు లేక అంచుక్రీస్తులు బయలుదేరి ఉన్నారని వ్రాయిచున్నాడు మొదలాం నూటాండిలే சொல்லிவிட்டார் అనేక అంది క్రీస్తులు ఇరుకిరార్గల్ మొదటి శతాబ్దంలోనే చెప్పేసి ఉన్నారు అనేకులైనటువంటి అంధ క్రీస్తులు లేచి ఉన్నారని అంది క్రీస్తువై రెండు విధంగలే నాం కండువులికలాం అంచు క్రీస్తులను రెండు విధములుగా మనం కనుగొనవచ్చును ఒకరు కణకు పోట్టు పార్తు అంది క్రీస్తువే కండువులికలాం ఒకటి లెక్క లెక్క లెక్కించి చూచి అంచు క్రీస్తును కనుగొనగలము రెండవది స్వభావత్తై వైతు అంది క్రీస్తువే కండువులికలాం రెండవదిగా స్వభావనానుసారంగా అంచుక్రీస్తును కనుగొనగలము 1 యోవాన్ 2వ అధికారం 22వ వచనతలే పితావయం కుమారనయం మరుదలికరవనే అంతిక్రీస్తు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యములో చూస్తున్నాము తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి లేక అంచుక్రీస్తు கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும் தேவனி பரிசுத்த நாமத்துக்கு மகிமை கலகுன காக்க இந்த வேத வசனத்துக்கு கிரேக்க வேத வல்லுநர்கள் இரண்டு கோணங்களிலே விளக்கம் எழுதுகிறார்கள் దీని గురించినటువంటి విషయంలో గ్రీకు పండితులు రెండు రకములుగా దీని గురించి వివరిస్తూ ఉన్నారు ஒன்று பிதாவின் சுபாவத்தையும் கிறிஸ்துவின் சுபாவத்தையும் மறுதலிக்கிறவர்கள் அதாவது இப்ப நீங்களோ நாங்களோ கிறிஸ்துவின் சுபாவத்தை பிதாவின் சுபாவத்தை வெளிப்படுத்தாமல் ஜென்ம சுபாவத்தை வெளிப்படுத்தினால் నానే అంది క్రీస్తు ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుని యేసుప్రక స్వభావమును విసర్జిస్తున్నారో తృణీకరిస్తున్నారో లేనట్లయితే తండ్రి స్వభావాన్ని క్రీస్తు స్వభావాన్ని విసర్జించి తమ యొక్క సొంత స్వభావం ఎవరైతే బయలుపరచుచున్నారో వారే అంచు క్రీస్తు అయి ఉన్నారు కర్తుడి పరిశుద్ధ నామముకు వెళ్ళవటం దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక ఉదాహరణకు సొల్ల వెండమానాల్ ఉదాహరణకు చెప్పవలనంటే ఒక మనిషిని పైన క్రోధమగా క్రియ చేయగరాన్ ఒక మనిషిని నాకు విరోధంగా క్రియ చేయవచ్చును నేను దూషిగరాన్ నన్ను దూషిస్తున్నాడు కొల చేయకుండా ముయర్చిగరాన్ ఒకవేళ నన్ను హతమార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు పల కెడుదలుగా చేయరాన్ అంటూ వైతు కొలుంది పల తీమై చేయరాన్ అనేక వేళ కీడులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి అప్ప అప్పటిపట్ట మనిదనై నాన్ మన్నిత్తు అంద మనిదనుకాగ జబితాల్ నాన్ క్రిస్తువిన్ స్వభావత్తి వెళ్ళిపడుతుగరాన్ ఏ ఎడతల క్రిస్తు ఇరుందాల్ ఎన్న సేవార్ క్రిస్తువుకు విరోధమాగ క్రియసిగరవర్లై క్రిస్తువై కొల చేయ ముయర్చిగరవర్లై அவர் மன்னித்து அவர்களுக்காக ஜெபிப்பார் అటువంటి ఒక మనిషిని నీవు క్షమించినట్లయితే వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే క్రీస్తుకు స్వభావాన్ని బయలుపరుస్తున్నావు అని అర్థము ఒకవేళ నువ్వు ఉన్నటువంటి అదే స్థానంలో యేసు ఉన్నట్లయితే ఆ నే రీతిగా తనకు విరోధంగా కీడు చేసిన వారిని క్షమించి ప్రార్థించున్నారో ఆ రీతిగా నీవు కూడా చేసినట్లయితే క్రీస్తు స్వభావాన్ని బయలుపరుచున్నవాడవని అర్థము మత్తయి 5వ అధికారం 44వ వచనంలో యేసు చెప్పుగరారు
உங்கள் சத்துருக்களை சிநேகியுங்கள், உங்களை துன்பப்படுத்துகிறவர்களுக்காகவும் நிந்திக்கிறவர்களுக்காகவும் ஜெபம் பண்ணுங்கள். అందువల్లే మత్తయి సువార్త 5:44 వాక్యంలో యేసు చెప్పుచున్నారు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని శత్రువులను మేము ప్రేమించుడి అని చెప్పి రాయిచున్నాడు. కర్తరియ పరిశుద్ధ నామముకు మహిమ ఉండగట్టు. దేవుని పరిశుద్ధ నామమును మహిమ కలుగును గాక. మీరు ఇప్పుడు చేయవదినాల్ పరలోకத்தில் இருக்கிற உங்கள் பிதாவுக்கு புத்திரராய் இருப்பீர்கள். మీరు ఈ రీతిగా చేయుట వలన పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉందురు. உங்கள் வேலை స్థలத்திலோ, உங்கள் குடும்பத்திலோ, உங்கள் சுற்றுப்புறத்திலோ, அது சபையிலோ உங்களுக்கு விரோதமாக சத்துருக்கள் எழும்பும் போது, தீமை செய்யும் போது, మీకు ఉద్యోగ స్థలములలోనో, మీకు కుటుంబములలోనో, మీ ఇరుగు పొరుగు ప్రాంతములలోనో, సంఘములలోనో ఇతరులు నీకు విరోధంగా లేచి నీకు కీడు చేయుచున్నప్పుడు, అప్పుడు మీరు அவர்களுக்காக அவர்களை மன்னித்து உங்களை துன்பப்படுத்துறவர்களுக்காக நிந்திக்கிறவர்களுக்காக நீங்கள் ஜெபிக்க ஆரம்பித்தால் கிறிஸ்துவின் சுபாவத்தை, பிதாவின் சுபாவத்தை వెళ్ళిపడుతుగరోం. అటువంటి సమయంలో మీరు వారిని క్షమించి, మీరు వారి కొరకు ప్రార్థించినట్లయితే, హింసించు వారి కొరకు ప్రార్థించమన్న రీతిగా, కీడు చేసిన వారి కొరకు మీరు ప్రార్థించినట్లయితే, క్రీస్తు యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క స్వభావాన్ని బయలుపరచువారుగా ఉందురు. ఒకవేళ నాం అదర్కు బదిలాగా నమకు విరోధమై క్రియ చేయులకు బదులుకు నామం తీమి చేయకూడియవలాగా, ఒకవేళ తీమి చేయామల్ ఇరుకలాం, జబతిల్ ஆண்டவரே அவர்களுக்கு தீமை சம்பவிக்க வேண்டும், அவர்கள் அழிந்து போக வேண்டும் என்று நாம் ஜெபிக்கக்கூடியவர்களாக இருந்தாலும், நாம் தான் அந்தி கிறிஸ்து, என பிதாவின் சுபாவத்தை மறுதலிக்கிறோம். ஒருவேளை நேருகா మీకు కీడు చేసిన వారికి బదులు మీరు కీడు చేయకుండా పోవచ్చును, కానీ ప్రార్థనలో ప్రభువా ఫలాని వారు నాకు కీడు చేసినారు గనుక వారు నశించిపోవాలని చెప్పి నువ్వు ప్రార్థించినట్లయితే, అప్పుడు కూడా క్రీస్తు యొక్క స్వభావాన్ని బయలుపరచడం లేదని అర్థము. ఇంత మరుదరికరవన్ అనే వార్తకి గ్రీక్ భాషలో 4 ముఖ్యమైన అర్థాలు కొడుకబడ్డరు. క్రీస్తును తృణీకరించుట అని చెప్పినప్పుడు గ్రీకు భాషలో దానికి 4 అర్థములు ఇవ్వబడి ఉన్నవి. అదిలో అంత 4 అర్థముల సారాంశం ఏమనంటాల్, అర్థం యొక్క సారాంశం ఏమనగా, అదావు పితావిన్ స్వభావతయం క్రీస్తువిన్ స్వభావతయం వెలిపడత వేండియ ఇడతిల్ నమడి అనుదిన వాల్కయిల్ అదే నాం వెలిపడత తవరుంబోదు నాం అంది క్రీస్తువా ఇరుకరోం. ఎప్పుడైతే తండ్రి స్వభావాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని నీ అనుదిన జీవితంలో బయలుపరచకుండా పోతున్నావో, అప్పుడు నీవే ఒక అంచు క్రీస్తుగా మారుచున్నావు అని అర్థము. ఒక ఎగ్జాంపుల్ సొల్గరేన్, ఉదాహరణ చెప్తాను. ఉంగ వేలే స్థలతిలో అలదు ఉంగడియ కుటుంబతిలో ఉంగ ఒక మామ ఒక మరుమగలుకు విరోధమాగ మామియారో, ఇల్ల మామియారుకు విరోధమాగ మరుమగలో ఎలిమి క్రియ చేయింబోదు, ఒకవేళ మీ ఉద్యోగ స్థలములలో కుటుంబ జీవితంలో మీరు చూసినప్పుడు అత్తకు విరోధము, ఆ కోడలు కోడలకు విరోధంగా అత్త క్రియ చేయటకు లేచినప్పుడు, అప్ప అవర్లకాగ తున్బపడు நமக்கு விரோதமாக நிந்திக்கிறவர்களுக்காக நாம் ஜெபிக்காமல் பதிலுக்கு நாம் அவர்களுக்கு எதிர்த்து நிற்போமானால், ஒருவேளை மிம்மல்னு ஹிம்சிச்சு வாரி கொருக்கு நிந்திச்சு வாரி கொருக்கு மீரு பிரார்த்தனை செய்யக்குண்டா வாழ் எதிரிச்சு நிலபடினட்லைதே, எதிர்த்து நிற்பது தேவன் நடத்துகிற பாதையில, தேவன் நமக்கு நியமிக்கப்பட்ட பாதையில நாம் எதிர்த்து நிற்பது தேவனை எதிர்த்து நிற்பதுக்கு சமமாக இருக்கிறது. மறுபக்கத்தில் எதிர்த்து நிற்பது அந்தி கிறிஸ்துவின் சுபாவம். தெசலோனிக்கேயர்ல வாசிக்கும் போது அவனுடைய சுபாவம், அவன் எதிர்த்து நிற்கிறவனாய் இருப்பான். ஆ விதங்கா தேவன் நடிப்பிச்சே மார்க்கமிலோ வெள்ளக்குண்டா எதிரிச்சு நிலபடினட்லைதே, நீவு கிறிஸ்துனி எதிரிச்சு நிலபடுத்துனாவன் அர்த்தமு, கிறிஸ்துனி எதிரிச்சு நிலபடைய யொக்க சுபாவம் நீலோ உன்னட்லைதே, நீவே அஞ்சு கிறிஸ்துவை உன்னாவு. எந்தவல்லே தெசலோனிக்க பத்திரிகலோ அஞ்சு கிறிஸ்து கிறிஸ்துனி எதிரிச்சு நிலபடு வாடு அனி செப்பி வ்ராயபடி உன்னதி. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமானிக்கு மகிமை கலகுன காக. இப்ப பாருங்க, சிமேயி தாவீதை தூசித்தான். இப்படி சொல்றி சிமி தாவீதனை தூஷிச்சுனார். அப்போ கூட இருந்தவர்கள் தாவீதோடு இருந்தவர்கள் சொல்லுகிறார்கள், அவனை கொன்று போடலாம். தாவீதோ கூட உணவார் செப்புச்சுனாரு, அதனை சமஹரிச்சதுமா அடுகுச்சுனாரு. ஆனால் தாவீது சொல்லுகிறான், இல்லை, தாவீதை தூசிக்க வேண்டும் என்று சிமேய்க்கு கர்த்தர் சொன்னார், கர்த்தர் சொன்னபடினால தான் அவன் தூசிக்கிறான் என்று வெளிப்படுத்தலோடு பேசினான். అయితే దానికి బదులుగా దావీదు షిమి నన్ను దూషించినట్లుగా దేవుడే అనుమతించి ఉన్నాడు, కావున మీరేమి చేయవద్దని చెప్పి ఒక ప్రకటనతో దావీదు ఆ మాటను పలికి ఉన్నాడు. ఆనాల్ అదే వేళ అంత వెలిపడుతుడైన దావీదు మరణ తరువాయిల వరుంబోదు షిమేయి చేత కార్యతే మరకామల్ தன்னுடைய குமாரன் இடத்திலே பழி வாங்கும் வழியாக சொல்லிக் கொடுப்பதை பார்க்கிறோம். அதே பிரகடனக்கலினட்டுண்டி தாவீது தனக்கு மரணாவஸ்தலோ தனக்கு விரோதமாக கிரிய చేసిన ஷிமி గురించి தன குமாரன சொலமோன்தோ చెప్పుచున్నాడు, அதனை மறச்சிపోవద్దు, அதரே చేసినటువంటి దోషమునకు ప్రతిదండన విధించుమని చెప్పుచున్నాడు. பிரியமானவர்களே, இயேசுவோடு ஜீவித்தவர்கள் யூதாஸ் இயேசுவை காட்டி கொடுத்தான்,
எல்லா அப்போஸ்தலர்களும் இயேசுவினுடைய உபத்திரவத்தின் பாதையிலே அவரை தனியே விட்டுவிட்டு ஓடி போய்விட்டார்கள். மாத்திரமல்ல, ரோம சாம்ராஜ்யம் ரோம போர்ச்சவர்கள் அவரை சிலுவையில் அறைந்தார்கள். క్రీస్తు యొక్క జీవితం చూసినప్పుడు తనతో కూడినటువంటి అంత్యక్రీస్తే అతన్ని అప్పగించి ఉన్నాడు. మిగిలినటువంటి శిష్యులందరూ కూడా శ్రమల మార్గము సంభవించినప్పుడు ఆయన్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయి ఉన్నారు. రోమా సైనికుల విషయంలో చూసినప్పుడు ఆయన్ని బంధించి శిలువకు అప్పగించి ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? యెషయా 53వ అధికారం 10వ వచనంలో కర్తరో అవరి నొరుక సిద్ధమాగి అవరి పాడుగలకు ఉట్పడుతినార్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యములో మనం చూస్తున్నాము, ఆయన నలుకుటకు యెహోవాకు ఇష్టమాయిను ఆయన అతని శ్రమలకు అప్పగించిన చదువుచున్నాం. మత్తయిలో యేసు సొల్లుగరార్, మత్తయి సువార్తలో యేసు చెప్పుచున్నారు, ఇందంద పాదయిలే కడందు పోగ వేండుం ఎంద్రు అవరి అవరి కురితు ఎళుగపట్టుపోదాగ. పలాని పలాని మార్గములో ఆయన దాటి వెళ్ళాలని చెప్పి వ్రాయబడి ఉన్న ప్రకారముగా. ఆగవే యూదాస్ యేసువే కాటి కొడుక కారణం ఎన్న? ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించడానికి గల కారణం ఏమి? రోమ సామ్రాజ్యం యేసువే సిలువరియ కారణం ఎన్న? రోమ సామ్రాజ్యం యేసుని సిలువ వేటకు గల కారణం ఏమి? ఇది కర్తరాయ యేసుక్రీస్తుకు పితా నియమిత పాదయాయిరుకరదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి నియమించినటువంటి మార్గమై ఉన్నది. ఒరు శరీరతే నాకు ఆయత్తమన్నీర్, ఒక శరీరాన్ని నీ కొరకు సిద్ధము చేసి ఉన్నావు. పుస్తక చురులు నీ గురించి ఎడబెట్టగలదు, గ్రంథపు చుట్టులో నా గురించి వ్రాయబడి ఉన్నది. సిద్ధతిని చెయ్య ఇదో వరుగరే, నీ చిత్తము చేయటకు ఇదిగో నేను వచ్చుచున్నాను. యేసుయిన్ రహస్య వరుగైలే ఒక పెరుం కూట్టత్తార్ కైవిడపడ కారణం ఎన్నా? యేసు యొక్క రహస్య రాకడలో గొప్ప జన సమూహము చేయి విడిచి పెట్టబడుటకు గల కారణం ఏమి? దీర్ఘం సొన్నార్గల్ జబితార్గల్ వాళ్ళు ప్రవచించి ఉన్నారు, ప్రార్థించి ఉన్నారు, విశ్వాసులై తొలతినార్గల్ దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు, అద్భుతంగా అడయాళంగా చేశారు, అద్భుతాలు సూచక్రియలు జరిపించి ఉన్నారు. ఇరుందుం ఏం యేసుయిన్ రహస్య వరుగలే కైవిడపట్టారు. మరి అయినప్పటికీ యేసు రహస్య రాకడలో ఎందువలన చేయి విడిచి పెట్టబడి ఉన్నారు? పరలోకத்திலிருக்கிற பிதாவின் சித்தத்தின்படி இவை எல்லாவற்றையும் செய்ய தவறிவிட்டார்கள். పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఇవన్నీ చేసే విషయంలో తప్పిపోయి ఉన్నారు. ఆగవే దేవన్ నమ్మి నడుతుగ్ర పాదయిలే அந்த பாதைக்கு பல மனிதர்களும் குரோதமாய் கிரியை செய்யும் போது தேவன் அனுமதிக்கிறார் என்பதை நாம் விளங்கிக் கொள்ள வேண்டும். காபட்டி தேவுடு நடிப்பிஞ்சே மார்க்கமுலோ பல மனுஷ்யுலு மனக்கு விரோதங்க கிரி చేసినప్పుడు அது தேவுடு நடிப்பிஞ்சே மார்க்கமனு చెప్పి నువ్వు ఎంచవలెను. ஒரு సందర్భத்திலே பிலாத்து యేసుని பார்த்து கேட்கிறான். ఒక సందర్భమందు తన్నిని చూసి యేసు అడుగుచున్నారు, உம்மை மரண ஆக்கினைக்கு உட்படுத்தவும் இந்த மரண ஆக்கினிலிருந்து உம்மை விடுதலையாக்கவும் எனக்கு அதிகாரம் உண்டு விசுவாசிக்கிறது இல்லையா? ఈ యొక్క మరణ శిక్షలో నుండి తప్పించుటకు నీకు సాధ్యమని చెప్పి విశ్వసించుట లేదా? అదొక యేసు என்ன பதில் சொல்லுகிறார்? దానికి యేసు ఏమని బదిలిచి ఉన్నారు? பரத்திலிருந்து உமக்கு அதிகாரம் கொடுக்கப்படாவிட்டால் பிதா என்னை உம்முடைய கரத்தில் ஒப்பு கொடுக்காவிட்டால் என் மேல் உனக்கு எந்த அதிகாரமும் இல்லை. பைனுஞ்சி நீக்கு செலவு லேனட்லைத்தே பைனுஞ்சி அதிகாரம் நீக்கு நானட்லைத்தே நன்னு தன்றி என தேவுடு நீக்கு அப்பகின்சுக போயினட்லைத்தே நீக்கு நாமித ஏன் அதிகாரம் லேதனி செப்பியுன்னாரு. ஆகவே பிரியமானவர்களே, பிதாவாகிய தேவன் எழுதி வைத்த பாதையிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்து கடந்து போகிறார். కాబట్టి తండ్రి అయిన దేవుడు వ్రాసి ఉంచినటువంటి మార్గములో ప్రభు యేసు క్రీస్తు వెళ్ళుచున్నారు. యేసు పిరపదకు ముందుగానే ఎడబెట్టబడిరు, యేసు జన్మించిన ముందుగానే వ్రాయబడి ఉన్నది. 22వ సంగీతం 17వ వసనతే వాసికం పోదు, 17వ వసనం అదుకు ముందున వసనంగలే వాసికం పోదు. 22వ కీర్తన 17నే పై వాక్యములో మనం చూసినప్పుడు అవడి వస్త్రంగలే ఎన్న చేయవేండం, ఆయన వస్త్రాలు మనం ఏం చేయవలెను, అవరు ఎప్పుడు సిలువలే అరయవేండం, ఆయన ఏ విధంగా సిలువలే వేయవలెను, అవరు ఎప్పుడు అవమానపడతబడవేండం, ఆయన ఏ విధంగా అవమానపరచబడవలేను. యెషయా 50వ అధికారంలో వాసికం పోదు, యెషయా 50వ అధ్యాయంలో చదివినప్పుడు 6వ వచనంలో ఆరో వాక్యములో అడిక్కిరవులకు ఎన్ ముదుగయం తాడై మైరై పిడుగులకు ఎన్ తాడైగలయం ఒప్పు కొడుతే, కట్టువారికి నా వీపును అప్పగించి ఉన్నాను, వెంట్రుకలు పెరిగి వయ్య వారికి నా చెంపలు అప్పగించి ఉన్నాను, అవమానత్తుకు ఉమ్మిలీరుకు ఎన్ ముఖత్తై మరెక్కవిల్లై, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును నేను దాచుకునలేదు. అప్పుడయానాల్ అవడి ముఖత్తిలే కారి ఉమ్మిందు తుప్ప వేండం, కారి తుప్ప వేండం ఎన్ను పిదా ఎడిది వేతిరుకరా. అట్లయితే ఆయన ముఖములో ఉమ్మి వెయ్యాలని చెప్పి తండ్రి అయిన దేవుడు ముందుగానే వ్రాసి పెట్టి ఉన్నారు. இப்படி கர்த்தராகிய இயேசு கிறிஸ்து கடந்து போகக்கூடிய பாதையை பிதா எழுதி வைத்தார். அந்த பாதையிலே இயேசு போனார். அந்த பாதைக்கு அவர் எதிர்த்து நின்றிருந்தால்
அந்தி கிறிஸ்துவாக மாறியிருப்பார். ஒருவே தன்றியேன தேவுடு ஏசு பிரபுக்கு ஈரீத்தியான மார்க்கமுல வெள்ளாலனு செப்பி முந்துகானே ராசி பெட்டியுன்னாரு. பிரபு கூட ஆ மார்க்கமுல அலாகனே வெள்ளியுன்னாரு. அலாகுனு கானே ஒருவேளை வெள்ளக்குண்டா எதிரின்சி நிலிச்சினட்லைதே ஆயின் அஞ்சுகிறிஸ்துகா மாறிப்போயுண்டேவாரு. ஆகவே கர்த்தராகிய ஏசு கிறிஸ்து எழுதப்பட்ட காரியங்களுக்கு தன்னை ஒப்புக்கொடுத்தார். காபட்டி ஏசு கிறிஸ்து வ்ரைபண்ணட்டுமட்டு லேக்கனமுலக்கு தன்னைத்தான் அப்பகிஞ்சுக்கொனேனு. இப்ப இயேசுவோடு கூட இருந்த ஒரு சீசன் இயேசுவை கைது செய்ய வந்த போது கூட இருந்த வேலைக்காரனை காதோட வெட்டினார். ஏசு பிரபு நீ பட்டுக்கொண்டு வச்சினட்டு ஒரு தாசுனி கூடனட்டு சிஷ்யல்ல ஒக்கரு செவினி நறுக்கி உன்னாடு. அப்போது இயேசு என்ன சொல்லுகிறார்? அப்படி இயேசு ஏன் செப்பியுன்னாரு? இப்போது என் பிதாவை நோக்கி வேண்டிக் கொண்டால் இப்படி நான் தண்டி சூசி நேன் வேடுக்கொண்டே 12 லேகியனுக்கு அதிகமான தூதரை அனுப்ப மாட்டார் என்று நினைக்கிறாயா? 12 சேனா வியூகம்ல கண்டே அதிகமான சைன்யம் நாக்கு பம்பிச்சு செப்பி நீ அனுக்குன்னுச்சுனாவா? இப்படி செய்வேனானால் இவ்விதமாய் சம்பவிக்க வேண்டும் என்று என்னை குறித்து எழுதப்பட்டவைகள் எப்படி நிறைவேறும்? நீ ஆ ரீதிகா சேசினட்லைதே ஈ ரீதிகா சம்பவிச்சாலனி வ்ராயப்பட்ட லேக்கனமல ஏமை போகுனு. பிரியமானவர்களே, எபிரேயர் 10 அதிகாரத்திலே ஒரு சரீரத்தை எனக்கு ஆயத்தவன் நீர் உம்முடைய சித்தத்தின்படி செய்ய ஏதோ வருகிறேன் என்று நாம் படிக்கிறோம். எப்ரில் ஆசிரிய பத்திரிகா 10 அத்தியாயமிலோ இதுகோ நீவு நாக்கு ஒக சரீரம் அமர்ச்சிதுவி நீ சித்தமு செய்யட்டுக்கு நேன் வச்சுச்சுன்னானு செப்புச்சுன்னாரு. அதுபோல மத்தேயு எழுதின சுவிசேஷத்துல வாசிக்கும் போது அதே விதங்க மத்தேயு சுவார்த்தையில வ்ராயப்பட்ட காரியம் சதவீனப்படு 26 அதிகாரம் 53, 52 வரை படிக்கிறோம். 26 அத்தியாயமு 52-54 வரைக்கும் சதவீச்சுனாமு. கிருபையின் காலத்திலே முதலாம் நூற்றாண்டு முதல் இன்றைக்கு வரையிலும் கிருபையின் காலத்திலே காணப்படுகிற அநேக அந்தி கிறிஸ்துகள் யார்? மொதல் சதாப்தம் முதலுக்கொனி ஈ கிருபா காலம் வரைக்கும் அநேகமான அஞ்சு கிறிஸ்துலு லேச்சின்னாரு. வரவரு அருமையான தேவனுடைய பிள்ளையே, ஒவ்வொரு ஊழியரையும் சியோனாய் மாற்றும்படி, ஒவ்வொரு விசுவாசியும் புது எருசலேமாய் மாற்றும்படி, சுருக்கமாய் சொல்ல போனால் இயேசுவை போல மாற்றும்படி தேவன் ஒவ்வொருவரையும் பல்வேறு பாதைகளை நடத்துகிறார். பிரதி தேவனி சேவகுனி சியோனுகா மாற்று நிமித்தமோ, பிரதி விசுவாசினி நூத்தன் எருசலேமுகா மாற்று நிமித்தமோ, மொத்தம் மீத அந்தரமோ இயேசுவலே மாறு நிமித்தமோ தேவுடு அநேகமான மார்க்கமுலோ அமலை நடிப்பிச்சு உன்னாரு. பரலோக ராஜ்யத்துக்கு எப்படி போக முடியும்? பரலோக ராஜ்யானுக்கு எல்லாம் வெள்ளகலமோ. அப்போஸ்தலர்கள் வாசிக்கிறோம், அநேக உபத்திரங்கள் வழியாக, அநேக உபத்திரங்கள் வழியாகத்தான் அங்கே போக முடியும். அப்போஸ்தல காரியங்கள சதவு சின்ன விதங்கா அநேக சிரமலனு அநேக சிரமலு அனுபவிச்சே மன பரலோக ராஜ்யம் சேரகலமு. மாத்திரமல்ல, இக்காலத்து பாடுகள் இனி நம்மிடத்திலே வெளிப்படக்கூடிய அந்த மகிமைக்கு ஒப்பிடத்தக்கவைகள் அல்ல. அந்த மாத்திரமே காக்குண்டா இப்படி காலப்பு சிரமலு ராபோ மகிமக்கு எஞ்சதகினவி காவு. அவரோடு கூட பாடுகளை சகித்தோமானால் அவரோடு கூட ஆளுகை செய்வோம். ஆயனத்தோ பாட்டு சிரமனு சகிச்சினட்லைதே ஆயனத்தோ பாட்டு ஏறுபடி செய்துமோ. எபிரேயர்ல வாசிக்கும் போது பாளையத்துக்கு புறம்பே அவருடைய நிந்தையை சுமந்து புறப்பட்டு போக வேண்டும். எப்ரில் ஆசிரிய பத்திரிகை மன சூச்சுனாமோ பாளையமு வெளுப்பல ஆயன நிந்தனு பரிச்சு மன பயிட்டுக்கு வெள்ளவலேனு. அப்படியானால் பொதுவாக நம்ம எல்லாரும் இயேசு கிறிஸ்துவின் சிலுவையை குறித்து பேசுகிறோம், தியானிக்கிறோம். சாமானிய மனம் வந்தரவோ இயேசு கிறிஸ்து யொக்க சிலுவனை குறிச்சி மாட்லாடுச்சுனாம் தியானிஸ்துனாம். ஆனால் பிரியமானவர்களே, ஒவ்வொரு கிறிஸ்தவனுக்கும், தனிப்பட்ட ஒவ்வொரு கிறிஸ்தவனுக்கும் கிறிஸ்தவ வாழ்க்கையிலே ஒரு சிலுவையை பரலோகம் வைத்து இருக்கிறது. அயனப்படுகிறேன் வியக்திகதங்கா பிரதி கிறைஸ்தவனுக்கு பிரதி கிறைஸ்தவ நாளைக்கு கூட பரலோக ராஜ்யம் அனைத்து ஒரு சிலுவனை உஞ்சியுன்னது. மத்தேயு 10 அதிகாரம் 38 வசனம் என்று நினைக்கிறேன், தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. மத்தேயு சுவார்த்த 10 அத்தியாயமோ 38 வாக்கியமுல சூசினட்லைதே தன் சிலுவனை மோசுக்கொனி நன்னு வெம்பனிப்பனி வாடு நாக பாத்திரடு காடு. நாம் ஒவ்வொருவருக்கும் ஒரு சிலுவை கொடுக்கப்பட்டிருக்கிறது. மன பிரதி ஒக்கருக்கு தேவுடு ஒரு சிலுவன் பெட்டியுன்னாரு. ஆகவே கிறிஸ்தவ வாழ்க்கை உபத்திரவம் மிகுந்தது, நிந்தைகள் மிகுந்தது, அவமானங்கள் மிகுந்தது, பாடுகள் நிறைந்தது. కాబట్టి క్రైస్తవ జీవితం అని చెప్పినప్పుడు నిందలతో నింపబడినది, అవమానములతోను శ్రమలతోను నింపబడి ఉన్నటువంటి జీవితము. కర్తయ పరిశుద్ధ నామముకు ఇండాగటం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అప్పుడు దేవుణ్ణి ఒవ్వొరువరకు నియమిత పాదయిలే
சில மனிதர்கள் ஒருவேளை நமக்கு விரோதமாய் எழும்பி கிரியை செய்யும்படியாக தேவன் வைத்திருப்பார். కాబట్టి దేవుడు మనకు నియమించినటువంటి మార్గములో కొంతమంది మనుషులు మనకు విరోధంగా లేచి క్రియ చేయనట్లుగా దేవుడు నియమించును. అది ఉంగల్ సొంత కుటుంబదారా ఇరుకలాం. అది ఒకవేళ మీ సొంత కుటుంబస్తులై ఉండవచ్చును. ఉరవినర్లై ఇరుకలాం. మీ బంధువులై ఉండవచ్చును. నంబర్లై ఇరుకలాం. మీ స్నేహితులై ఉండవచ్చును. సభయిల్ ఉన్నవర్లై ఇరుకలాం. మీ తోటివారై ఉండవచ్చును. యారావు ఇరుకలాం. ఎవరైనా సరే అంద పాదయిలే నాం కడుందు పోగుంబోదు ఆ మార్గములో మనం దాటి వెళ్ళుచున్నప్పుడు యేసు సొన్నబడి ఉంగల్ సత్రుకలకగవం ఉంగలై తుంబపడుతుర్లకగవం அது உங்களை நிந்திக்கிறவர்களுக்காகவும் உங்களை துன்பப்படுத்துவதற்காகவும் ஜெபம் பண்ணுங்கள். உங்கள் சத்துருக்களை சிநேகியுங்கள். యేసు ప్రభు చెప్పుచిన విధంగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని నిందించు వారి కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయడని చెప్పి ఉన్నారు. కర్తయ పరిశుద్ధ నామమును ఎండగొట్టం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నాం చేయుంబోదుదான் దేవుని నియమితుకర బాధకి నాం ఒప్పు కొడుకురోం. ஒருவேளை அப்படி செய்யாமல் இருந்தால் அந்த பாதைக்கு எதிர்த்து நிற்கிறோம். அதுதான் அந்தி கிறிஸ்துவின் சுபாவம். ఆ విధంగా చేసినప్పుడే దేవుని మార్గములో వెళ్ళుచున్నాము. దేవుని యొక్క మార్గములో వెళ్లకుండా ఎదిరించినట్లయితే అదే అంత్యక్రీస్తు యొక్క స్వభావము. అప్పుడయనాల్ ఇంద నిందగలి వెలియాగ అవమానంగలి వెలియాగ పాడుగలి వెలియాగ కడను సెల్వది ఎప్పటి అట్లయితే ఈ నిందల గుండా అవమానముల గుండా శ్రమల గుండా మనం ఏ రీతిగా దాన్ని దాటి వెళ్ళగలము. నాం అధికమాయ్ జపికిరవర్గలాయ్ మారవేండు. అధికంగా మనము ప్రార్థించే వారముగా మారవలెను. దేవ సమూహతలే అధికమాయ్ కాత్తిరుకుంబోదు దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ప్రియమార్లే అభిషేకத்தின் மூலமாக உள்ளான மனிதனிலே வல்லமையாய் நாம் బలపడతబడుகிறோம். அபிஷேகம் மூலமாக அந்தரங்க புருஷனியందు మనము బలముగా బలపర్చబడుచున్నాము. அபிஷேகத்தின் நிறைவு நமக்கு வரும்போது அபிஷேகம் యొక్క నిండుదల మనకు వచ్చినప్పుడు அந்தந்த సందర్భத்திலே దేవుండే వార్తై దేవ సత్తతే நாம் கேட்கும்போது ఆయా సందర్భములందు దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క స్వరాన్ని మనం వినుచున్నప్పుడు ఇంత భూమిలే నమకు నియమించబడ్డ పాదయిలే నమ్మల్ జయగరమాయ్ కడను సెల్ల ముడియం. ఈ భూలోకములో దేవుడు మనకు నియమించిన మార్గములో మనము జయవంతముగా ముందుకు సాగగలము. జపం కొరయుంబోదు జపం ఇల్లామల్ పోగుంబోదు ప్రార్థన తగ్గిపోయినప్పుడు ప్రార్థన లేకుండా పోయినప్పుడు తుదికిర అనుభవం ఇల్లామల్ పోగుంబోదు స్తుతించే అనుభవం లేకుండా పోయినప్పుడు కృపయ ఇలక్కుంబోదు కృపను పోగొట్టుకొని చిన్నప్పుడు అభిషేకత్తే ఇలక్కుంబోదు అభిషేకాన్ని కోల్పోవచ్చున్నప్పుడు నమ్మల్ దేవుని నియమిత పాదయిలే సెల్వదరకు నమకు బలం ఇరాదు. దేవుడు నడిపించే మార్గములో వెళ్ళటకు మనకైతే బలం ఉండదు. ఇశ్రాయేల్ జనంగలే పోల మురుమురుకులై మారువోం, ముర్రేడుకులై మారువోం, ఎదుర్తు నిక్కులై మారువోం. ఇశ్రాయేల్ ప్రజల వలె మనము సణుక్కుని వారంగాను ఫిర్యాదు చేయ వారముగాను తిరుగుబాటు చేయి వారముగాను మారిపోవుదుము. నాన్ ఇంద కృపయిన్ కాలత్రే ఇంద కడైసి కాలత్రే కానపడుగర అనేక అంది క్రిస్తుగల్ యార్ ఎంబదై సొల్లికొండిరుకరేన్. కాబట్టి మా ఈ దినములలో ఈ చేచ కడవరి దినములలో అంచ క్రీస్తులు ఎవరు అని చెప్పి మీకు చెప్తూ వస్తున్నాను. కత్తురియ పిల్లయే నీ క్రిస్తువై పోల ఉండే అనుదిన వాళ్ళకే మారికొండిరుకరాయా. దేవుని బిడ్డ నువ్వు క్రైస్ట్ క్రీస్తు వలె నీ అనుదిన జీవితంలో నువ్వు మారుచు వచ్చుచున్నావా? ఇల్లై జన్మ స్వభావత్తై వెళ్ళిపడుతి ஜென்ம சுபாவத்தை வெளிப்படுத்துகிறவர்கள் அது ஒரு கடைசி கால அடையாளம். யூதாவின் புத்தகத்தை வாசிப்போம். లేనట్లయితే నువ్వు జన్మ స్వభావాన్ని బయలుపరుస్తున్నావా? జన్మ స్వభావాన్ని బయలుపరిచినట్లయితే అదే అంత్యకాలపు సూచన అని చెప్పి యూదా రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. కడైసి కాలత్లే సభయిల్ కానపడుగుற அடையாளத்தை உங்களுக்கு அறிவிக்கிறேன். చివరి దినములలో సంఘములో కనబడుచున్నటువంటి సూచన గురించి మీతో చెప్పుచున్నాను. వానత్రే కనబడుగల అడయాళంగలే పార్తో ఆకాశంలో కనబడే సూచన గురించి చెప్పి ఉన్నాను. మూంద్రా ఉలగమగా యుద్ధత్తిలే ఎప్పుడు రష్యా అంద సాతాన్ ఇరండి ఎంగిర అనుగుండే తయారీ వెళ్ళి అణుగుండై తయారీతిరుకిరదు ఎంబదై పార్తోం. మూడో ప్రపంచ యుద్ధ సమయమందు రష్యా దేశం ఏ రీతిగా సాతాను రెండు అనే అనుభవం తయారు చేసినదో చూసి ఉన్నాము. ఇంద్రే దినత్తులే విజ్ఞాన రీతిగా అసలు అడయాళంగా పార్క పోగరో. ఈ దినమందు విజ్ఞాన రీతిగా కొన్ని సూచనలు మనం ఇంకనూ చూడబోచున్నాం. ఆనా అదే వెళ్ళ కడైసి కాలత్తులే కానపడుగుర సభయిల్ కానపడుగుర ఎంగలుకుళ్ళుం ఎనకుళ్ళుం ఉంగలుకుళ్ళుం కానపడుగుర అడయాళంగా పార్ప్పోం. అయితే అంచె కాలమందు సంఘములో కనబడుచున్న అనగా నాలోను నీలో కనబడుచున్నటువంటి అంత్యకాల సూచనలు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. యూదా ఎలుదిన నిరుపం 18-19 వసనంగా వాసింగు. యూదా రాసిన పత్రిక 18-19 వాక్యంలో చదువుకుందాం. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునయుండి వేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు
నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. కడైసి కాలతలే తంగల్ దుర్మార్గమైన ఇచ్చేగలిన్ బడి నడకర ప్రయాసకారర్ తోంజువార్గల్ ఎంజు ఉంగలకు సన్నార్గలే ఇవర్గల్ పిరిందు పోగరు. గవనమా గవనింగ కడైసి కాల అడయాళం ఇన్న సభయిలే కానపడుగల అడయాళం దేవ ఊళియర్గల్ దేవ జనంగల్ మత్తియిలే காணப்படுகிற அடையாளம் முதலாவது அவர்கள் பிரிந்து போகிறவர்களாய் இருப்பார்கள். பாகசத்துக்கு கவனிச்சண்டி సంఘములో అనగా సేవకులలోను విశ్వాసులలోను అంచె దినములలో కనబడే సూచనలు ఏమనగా వారందరూ కూడా విభజింపబడి వేరువేరుగా వెళ్లిపోవుదురు. పరిశుద్ధవాన్ దేవుడే వీటిలే వైత్త ఒళుంగులై విట్టు ప్రమాణంగులై విట్టు పిరిందు పోగరవర్లా ఇరుపార్గల్. పరిశుద్ధులైన వారు దేవునింటిలో నియమించినటువంటి నియమాలకు దూరంగా తమ్ము తమ్మే విభజించుకొని వేరుగా వెళ్లిపోతారు. పరిశుద్ధాంగుడి ఆలోచన పరిశుద్ధాంగుడి నడతిపై విట్టు పిరిందు పోగరవర్లా ఇరుపార్గల్. పరిశుద్ధులకు ఆలోచనను పరిశుద్ధి యొక్క నడిపింపునకు దూరంగా వెళ్లిపోవచ్చు ఉంటారు. ఒరే వీటిలే జీవితాలు ఎల్లారం అభిషేకం అన్నపట్టవర్లా ఇందాలు ఒరువరోడు ఒరువరు ఐక్యం ఇల్లామల్ పిరిందు కానపడువార్గల్. ఒకే ఇంటిలో ఉంటున్నను అందరూ అభిషేకింపబడిన వారుగా ఉంటున్నను ఒకరితో ఒకరు ఐక్యత లేకుండా విభజింపబడిన వారుగానే కనబడుచు ఉందరు. ఒక తగప్పనం మగనం ఒక తండ్రి ఒక కుమారుడు యెరూషలేములో కనబడ్డార్గల్. యెరూషలేములో కనబడి ఉన్నారు. దావీదు అనే తగప్పన్ దావీదు అనే తండ్రి అబ్షలోము అనే మగన్ అబ్షలోము అనే కుమారుడు ఇరుందది యెరూషలేములో ఉన్నది యెరూషలేములోనే ఒరే వీట్లో ఒరే అరణ్యములో ఒకే ఇంటిలో ఒకే అంతఃపురములో. ఆనాల్ ఒరువురు ముఖతే ఒరువురు పార్కవిల్లై కానీ ఒకరు ముఖాన్ని ఒకరు చూసుకోవటం లేదు. ఒరువరోడు ఒరువురు పేసవిల్లై ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. ఒక నాళ్ళు అల్ల ఒక రోజు కాదు ఒక వారం అల్ల ఒక వారమే కాదు ఒక మాసం అల్ల ఒక నెల కాదు రెండు వరుణమాగ రెండు సంవత్సరాలు కర్తరే పరిశుద్ధ నామముకు ఉండగట్టు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెరూషలేములో ఇருந்து கொண்டு ஒருவரோடு பேசாமல் ஒருவர் முகத்தை ஒருவர் பாராமல் பிரிந்து கிடக்கிறார்கள் தகப்பனும் பிள்ளையும். యెరూషలేములోనే ఉంటూ ఒకరి ఒకరు ఒక చూచుకోకుండా విభజింపబడి కనబడుతున్నారు ఒక తండ్రి ఒక కుమారుడు. ఇది పోల ఇంద్రకి విశ్వాసిగలడ కుటుంబంగల్ ఎందు சொல்லி అభిషేకమనబడ దేవుడి பிள்ளைகள் கணவனுக்கும் மனைவிக்கும் ஐக்கியம் இருக்கிறதா மாமிக்கும் மருமகளுக்கும் ஐக்கியம் இருக்கிறதா பெற்றோருக்கும் பிள்ளைகளுக்கும் ஐக்கியம் இருக்கிறதா ஒரு விசுவாசிக்கும் மற்றொரு விசுவாசிக்கும் ஐக்கியம் இருக்கிறதா విశ్వాసికం దేవ ఊళ్ళకు ఐక్యం ఇరుకరదా. ఈ దినాలలో ఒక కుటుంబంలోని అభిషేకింపబడిన వారని చెప్పుకొనిచున్నారు కానీ తండ్రికి నీ పిల్లలకును సమాజ ఐక్యత ఉన్నదా? భార్యకు భర్తకు మధ్యలో ఐక్యత ఉన్నదా? ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి ఐక్యత ఉన్నదా? విశ్వాసులకు నీ సేవకుల మధ్యలో ఐక్యత కనబడుచున్నదా? రెండు వరుణం బేసామల్ ఇరుకరార్గల్ మా తగప్పుడి మనస్సాక్షి సెత్తు కిడకదు మగనుడియ మనస్సాక్షి సెత్తు కిడకదు. రెండు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. తండ్రి మనస్సాక్షి చచ్చినదిగా కనబడుతుంది, కుమారుడి మనస్సాక్షి కూడా చచ్చినదిగానే కనబడుచున్నది. రెండు వేళ్లకు అప్పురం అబ్సలోం సొల్రా నా ఏన్ కేసూరిలిందు ఇంకే వందేన్. రెండు సంవత్సరాల తర్వాత అబ్షాలోము చెప్పుచున్నాడు, నేను ఎందువల్ల కేషూరు ఇక్కడికి వచ్చి ఉన్నాను, నేను ఎందువల్ల కేషూరు నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాను. తగప్పండి ముఖతే పారామల్ తగప్పనోడు పేసామల్ ఇరుపదర్కు నాన్ ఏన్ యెరూషలేముకు వరవేండు పేసామల్ కేషూరులే ఇరుందిరుకలామే. తండ్రి యొక్క ముఖము చూడకుండా తండ్రితో మాట్లాడకుండా నేను ఎందుకు యెరూషలేముకు రావాలి? నేను కేషూరులోనే ఉండిపోవచ్చును కదా. அதுபோல இன்றைக்கு நம்முடைய மத்தியிலே வருடக்கணக்காக ஒருவரோடு ஒருவர் பேசாமல் பிரிந்து கிடக்கிறவர்களாக இருந்தால் அதுதான் அந்திக்கு சீன் சுபாவம், அதுதான் கடைசி கால அடையாளம். ఈ దినాలలో మీరు కూడా అనేక సంవత్సరాలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా విభజింపబడి వేరుగా ఉన్నట్లయితే ఇదే అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లేదన్నట్లయితే అంత్యకాలపు సూచనగా కనబడుచున్నారు. పరిశుద్ధ నామము దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఆవియానవర్ ఒరువరి ఒరువరయం ఇసైవాய் இணைத்து దేవుని ఆలయத்தை கட்டுவதாக எபேசியர் 2వ அதிகாரம் கலாத்தியர்லே படிக்கிறோம். ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కూడా కలిపి చక్కగా అమర్చి కట్టడాన్ని కట్టుచున్నట్లుగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:22 వాక్యంలో చదువుచున్నాం. వరుడ కనకాగ ఒరువరోడు పేసామల్ ఒరువరు ముఖత్తి పారామల్ నమకు ఇరుక ముడిగిరదు సొన్నాల్ ఆవియానవరుడి కిరియై నమకుల్ ఇల్లై ఆవియానుడి సత్తత్తుకు నాం కీల్పడియవల్ల ఎందుదాని అర్థం. సంవత్సరాల తరబడి ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకోకుండా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటున్నట్లయితే ఆత్మదేవుని యొక్క స్వరమునకు క్రియకు మన లోపడలేదని అర్థమై ఉన్నది. ప్రియమానులే రెండు వేళ్లకు అబ్సలోము కేట కేళ్ళు తిరిగి పారుంగల్ నాన్ ఏన్ కేసూరిలిందు ఇంకే వందే.
రెండు సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము అడిగే ప్రశ్న చూడండి, నేను ఎందువల్ల కేషు నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాను? పల్వేరు మతంగళిలో పల్వేరు మార్గంగళిలో పల్వేరు సభలలో కాణపట్ట నమ్మై ఏன் இந்த பெந்தகோஸ்தே அனுபவத்துக்கு இந்த எருசலேம். இந்த எருசலேம் என்று சொன்னால், இந்த கிருபையின் காலத்தில் புதிய ஏற்பாடு சபை ஒரு எருசலேம். கலாத்திய சபையிலே கலாத்திய நிருபத்திலே வாசிக்கிறோம், மேலான எருசலேமோ சியாதீனம் உள்ளவள், அவளே நம் எல்லாருக்கும் தாயானவள். అనేకమైన ఇతర మతాలలో నుండి ఇతర సంఘాలలో నుండి ఇతర బోధలలోనికి మనం ఎందుకు యెరూషలేముకు వచ్చి ఉన్నాము అనగా ఈ దేవుని సంఘానికి వచ్చి ఉన్నాము. గలతీ రాసిన పత్రికలో రాయబడిన ప్రకారముగా పైరున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి అని రాయబడి ఉన్నది. இந்த மதத்திலிருந்து இந்த சபையிலிருந்து இந்த மார்க்கத்திலிருந்து இதற்குள் வந்தேன். మనం ఎందుకు ఈ యొక్క ఇతర మతముల నుండి సంఘముల్లో నుండి ఈ మార్గములకు వచ్చి ఉన్నాం? அப்சலோம் கேட்கிறான், நான் கேசூல இருந்து ஏன் வந்தேன்? அப்சலோம் அடுகுச்சுனாரோ, நான் கேசூல இருந்து எதுக்கு வச்சி உண்ணானே? நீங்கள் எழுத்தை படித்து பாருங்கள், இரண்டு வருடம் ஒருவரோடு ஒருவர் பேசாமல் இருந்தார்கள். சூடனே இந்த வாக்கியத்தை செய்வினட்லைதே ரெண்டு சமச்சால் வாரு ஒருத்தோ ஒருத்தர் மாட்லாடக்கோகுண்டா உண்டி உண்ணாரு. கர்த்தரே பரிசுத்த நாமத்து உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமருக்கு மகிமை கலகுன காக்க. பிற்பாடு இருவரும் ஐக்கியப்பட்டார்கள். தானி ததுபரி இத்தரும் ஐக்கியப்படி உண்ணாரு. இன்றைக்கு நாம் தேவனை விட்டு பிரிந்து இருக்கிறோம். ఈ దినాల్ల మన దేవుణ్ణి విడిచి దూరమై పోయినా మొదలవుదాక దేవునికి నమకు ఒక ఐక్యం ఇరుకరదా? మొట్టమొదటిగా దేవునికి నీ మనకు ఒక ఐక్యత ఉన్నదా? నాం జపికుం బోదు దేవుని నమోడు పేసుగరారా? మనం మాట్లాడుచున్నప్పుడు దేవుడు మనతో మాట ప్రార్థిస్తున్నప్పుడు మాట్లాడుచున్నారా? ఇక దావీదు అనే తగపని మొదలవుదు దేవునోడు ఒప్పిడువో. మొట్టమొదటిగా దావీదు అనే తండ్రిని దేవునితో పోలుస్తాం. అబ్సలోము అనేది దేవుని వీటిలో కనబడుతున్న ఒవ్వొరుని ఎత్తుకొల్వో. అబ్సలోము అని చెప్పినప్పుడు దేవుని ఇంట్లో కనబడుచున్నటువంటి మన ప్రతి ఒక్కరమని చూద్దాం. నీ తని జపం పన్నుగరాయా? నువ్వు వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకుంటున్నావు? సమూయేలుతో పేసినది పోల కత్తరు ఉన్నోడు పేసుగరారా? సమూయేలుతో మాట్లాడిన విధంగా దేవుడు నీతో మాట్లాడుచున్నారా? ఉదాహరణగా ఒక పురజాది రాజా అబీమెలెకు. ఉదాహరణగా ఒక అన్య దేశ రాజు అబీమెలెకును చూస్తున్నాం. అవను ఒక పాపం చేయ పోనాన్. అతను ఒక పాపం చేయడానికి వెళ్లి ఉన్నాడు. ఆనాల్ కత్తర్ సొల్లుగరా, నీ ఎనకు విరోధమై పాపం చేయాద బడికి నాన్ ఉన్నై తడుతేన్. కానీ దేవుడు చెప్పుచున్నారు, నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నిమిత్తము నేనే నిన్ను అడ్డగించి ఉన్నాను. ఇది కూడా వేదతలు ఎత్తునయో పురజాది మనుషులతో కత్తర్ పేసి ఇప్పదే నాం పార్కరో. ఈ విధంగా దేవుని గ్రంథంలో చూసినప్పుడు అన్ని జనులైన వారితో అనేక మందితో దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాము. దేవునికి విరోధమైన పాపం చేయాదబడికి పురజాది రాజావాగి అభిమేలేకి తడుత కత్తర్ ఉంగళయం ఎంగళయం తడుకురారా? అన్ని చెల్లినటువంటి ఆ యొక్క రాజు పాపం చేయకుండా నిమిత్తము దేవుడు అడ్డగించినట్లయితే నిన్ను నన్ను దేవుడు అడ్డగించరా? అవన్ చేయదు వేరే విధమైన పాపం. అందుకే నాం ఒకవేళ నమ్ముడే వాళ్ళకి అంత పాపం ఇల్లామ ఇరుకలాం, వేరే ఎత్తునో పాపంగా ఇరుకరదు. అతను చేసినది వేరే రకమైన పాపము. ఆ రకమైన పాపమే ఒకవేళ మనలో ఉండకపోవచ్చును, కానీ ఎన్నో రకమైన ఇతర పాపములు కనబడవచ్చును. కర్తనే పరిశుద్ధ నామంతో ఇండాగటో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఆగార్ నాచ్యారి విట్టు ఓడి పోగరాల్, పిరిందు పోగరాల్. హాగారు తన యజమానురాలు విడిచిపెట్టి దూరంగా విభజింపబడి పారిపోవుచున్నది. ఏం పిరిందు పోనాల్? ఎందుకు దూరంగా వెళ్లిపోవచ్చున్నది? నాచ్యార్ అవలై కఠినమై నడతినాల్. యజమానురాలు ఆమెను కఠినంగా నడిపించినందువలన. సరే నాచ్యారే, నీ ఏం అవలై కఠినమై నడతినాల్? ఓ యజమానురాలా, నీవెందుకు ఆమెను కఠినంగా నడిపించి ఉన్నావు? సారాలు ఎవ్వరు అన్పు వైతిరుందాల్ తనుడి కణవనియే ఆగారుకు కొడుతురుపాల్. సారా ఎంత ప్రేమించితే కదా తన భర్తనే ఆమెకి ఇచ్చేసి ఉన్నది. అప్పుడు అంత నాచ్యార్ ఆగాల్ మేల్ అన్బు వైతవల్దాన్. అట్లా యజమానురాలు ఒక దాసిని ప్రేమించి ఉన్నది. ఆగారై నేసితవల్దాన్. ఆగారిని ప్రేమించినది. ఆగారుకు యా ఎంత పెన్ను కొడుక ముడియాద తండ్రి కణమణియే కొడుతవల్దాన్. సారాల్ ఏ యొక్క స్త్రీ ఇవ్వలేనటువంటి కార్యమును సారా హాగర్కు ఇచ్చివేసి ఉన్నది. అప్పటిపట్ట ఆగార్ ఆగారై సారాల్ కఠినమైన నడత కారణం ఎన్నా? కాబట్టి అయితే అటువంటి ఆగరును మరి సారా ఎందువలన కఠినంగా నడిపించినది? ఎనక ఇంగే ప్రచన ఎనక అంగే ప్రచన అరుమయాన దేవుడి పిల్లయే ప్రచనకి కారణం ఎన్నా? నాకు ఇక్కడ సమస్య అక్కడ సమస్య అని చెప్పుకొచ్చిన దేవుని బిడ్డ, నీకు వస్తున్న సమస్యలకు కారణమేమి? తగది ఇల్లాద ఆగారై தகுதி படுத்தினதான அந்த சாராளை இந்த ஆகார் அற்பமா எண்ணினாள். యోగ్యతలేనటువంటి హాగరును యోగ్యురాలుగా మార్చినటువంటి సారాను ఈ హాగరు అల్పంగా తలంచెను. ఆగవే సారాలు అవలే కఠినమై నడతినాల్. అందువల్లనే సారాయి ఆమెను కఠినంగా నడిపించి ఉన్నది. అదువం తనడి కణవునుడి అనుమతి పెట్టు. అది కూడా తన భర్తకు అనుమతితోనే చేసింది. అప్పుడు ఆగారు ఓడిపోగరాలు.
అప్పుడు హాగరు పారిపోవుచున్నది పిరిందు పోగరాల్ దూరంగా వెళ్ళిపోవుచున్నది నాచ్యారై విట్టు పిరిందు పోగరాల్ యజమాని అతని విభజింపబడి వెళ్ళిపోవుచున్నది దేవుని విట్టు పరిశుద్ధవాన్గలై విట్టు దేవుని వాక్తయ విట్టు పిరిందు పోయిరుకిర జనమే దేవుని నుండియు దేవుని యొక్క పరిశుద్ధుల నుండియు దేవుని యొక్క స్వరం యొద్ద నుండియు విభజింపబడి దూరంగా వెళ్ళిపోవుచున్న దేవుని బిడ్డ అంగే ఆగారై వలిమరిత్తు మరుబడియం ఉన్ నాచ్యారిల్ కయ్యిన్ కీల్ அடங்கியிரு அங்கே போய் அவள் கையின் கீழ் அடங்கியிரு என்று அவளை திருப்பி அவளுடைய பாதையை அவளுடைய வழியை திருப்பின கர்த்தர் விபச்சிம்பபடி உண்டவச்சு தேவனுடைய சபை ஆராதனைகளை விட்டு பிரிந்து இருக்கிறாய் தேவனி சங்கமனை ஆராதனைகளோ தூரங்கா உண்டவச்சுனு கூட்ட ஒழுங்குகளை விட்டு பிரிந்து இருக்கிறாய் கூட்ட கிரமாலகரோ தூரங்கா உண்டவச்சுனு பரிசுத்தவான்களை நடத்திப்பை விட்டு பிரிந்து இருக்கிறாய் சுயாதீனமாய் நடந்து கொண்டிருக்கிறாய் பரிசுத்தலக நடிப்பை விடுப்பிஞ்சி நீ சுதந்திரங்க நடுச்சுக்கொண்டு உண்டவச்சுனு அன்றைக்கு ஆகாரை தடுத்த கர்த்தருடைய தூதன் உன்னை தடுக்கிறாரா உன்னை வழி நடத்துகிறாரா உன்னோடு பேசுகிறாரா நீதோ மாட்லாடுச்சுன்னாரா உன்னை நாச்சியாரின் கையின் கீழ் போய் அடங்கீர் என்று சொல்லுகிறாரா நீ எஜமானராலியோ சேத்துக்கிந்தக்கு வெள்ளி அன்னைக்கு உண்டுமணி தேவுடு செப்புச்சுன்னாரா ஆகாரோடு பேசினார் அபிமெலேக்கோடு பேசினார் ஹாகர்தோ தேவுடு மாட்லாடேனு அபிமெலக்கோ தேவுடு மாட்லாடேனு இவங்க எல்லாம் தேவனுடைய பிள்ளைகள் புறஜாதிகள் வீளந்தா தேவனை பெட்டல காது வீளந்தா அன்ய ஜனாங்கமும் இது போல இன்னும் பல உதாரணங்களை எனக்கு கொடுக்க முடியும் வேதத்தில இருந்து இலாகன அநேகமான உதாரணங்களை தேவன் கிரந்தம் நுண்டி நீ சொல்லி கொண்டே போகலாம் அவ செப்புக்குட்டு வெள்ளச்சு இப்ப கேள்வி நீ பிரிந்து இருக்கிறாய் கர்த்தர் உன்னோடு பேசுகிறாரா நீ போய் ஐக்கியப்படு எபேசியர் இரண்டாம் அதிகாரத்திலே பரிசுத்தவான்களோட ஒரே நகரத்தாராக தேவனுடைய வீடாக அந்நியனும் பரதேசியாக இராதே இது கடைசி காலம் என்று கர்த்தர் சொல்லுகிறாரா అయితే ప్రశ్న ఏమనగా నీవు విభజింపబడి ఉన్నావా నువ్వు ఐక్యపడ కోరుచున్నావా ఎఫెసీ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఇక మీదటి మనము పరజనులములో పరదేశులమై ఉండక దేవుని ఇంటి వారముగాను ఒకే ఒక మందిరముగాను కట్టబడుచుండవలేను ఎఫెసీ రెండో అధ్యాయం 19వ వచనం ఎఫెసీ రాసిన పత్రిక రెండో అధ్యాయము 19వ వాక్యము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి ஆகையால் நீங்கள் இனி அந்நியரும் பரதேசிகளுமாயிராமல் பரிசுத்தவான்களோட ஒரே நகரத்தாரும் தேவனுடைய வீடுமாயிருந்து பரிசுத்தவான்களோட ஒரே நகரத்தாரா இருந்தால் தான் நீ தேவனுடைய வீட்டில் இருக்கிறாய் என்று அர்த்தம் பரிசுத்தலத்தோ ஏக பட்டணஸ்தலா உண்டினப்படு மாத்திரமே தேவனி இன்றில உன்னாவன் அர்த்தமு அங்கே சொல்றாரு அந்நியனாக பரிசுத்தவான்களத்துல ஒரு அந்நியனை போல ஒரு பரதேசிய போல இருக்க வேண்டாம் పరిశుద్ధులకు పరచనులుగాను అన్యులుగాను పరదేశులుగాను ఉండవద్దని వ్రాయబడి ఉన్నది అదే వెళ్ళ అన్యనగా పరదేశియగా ఒరిడతలే ఇర్కను ఎంగ ఇర్కను కానీ ఒక స్థలమందు అన్యునిగాను పరదేశునిగాను ఉండాలి అది ఎక్కడ ఎబ్రయర్ 11వ అధికారం 13వ వచనతలే ఇంద ఉలగతుకు నీ అన్యనగా ఇంద ఉలగతుకు నీ ఒక పరదేశియగా కానపడ వేండు హెబ్రీలాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యములో ఈ లోకానికి నీవు పరదేశిగా ఉండాలి ఈ లోకానికి నీవు అన్యునిగా యాత్రికునిగా ఉండాలి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి ఇవర్గల్ ఎల్లోరూ వాగ్దత్తం పన్నపట్టవిగలే అడయామల్ దూరతలే అవిగలే కండు నంబి అనైతు కొండు భూమియిన్ మేల్ తంగలే అన్నియరూ పరదేశిగలుమ్ ఎందు అరికయిట్టు விசுவாசத்தோட மரித்தார்கள் கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும் தேவனி பரிசுத்த நாமத்துக்கு மகிமை கலுகுகாக இந்த பூமியில ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் அந்நியனாக பரதேசியாக இருக்க வேண்டும் மறுபக்கத்துல பரிசுத்தவான்களிடத்துல அந்நியனாக இருக்கக்கூடாது பரதேசியாக இருக்கக்கூடாது ஈ பூமிலோ மனமோ ஈ லோகானிக்கு மனமோ அந்நிலவுகாను பரதேசிலுகாను ஜீவించాలే కాని பரிசுத்தல விஷயமல மனமோ வாருக்கு பரஜனலுகா பரதேசிலுகா உண்டకూడదు நான் கடைசி கால சபையில் நடக்கிற அடையாளங்களை அறிவித்துக் கொண்டிருக்கிறேன் அந்த அடையாளங்கள் நமக்குள் இருக்கிறதா என்பதை நிதானிப்போம் நான் இந்த வார்த்தையை பேசுகிற நான் பிரிந்து போகிறவனா இருக்கிறேனா பிரிந்து போயிருக்கிறேனா என்பதை கண்டுபிடிக்க வேண்டும் கடவுளே காலமந்து
సంఘములో జరుగుతున్న సూచనల గురించి నేను మీతో చెప్పుచున్నాను. నేను దేవుని యొద్ద నుండి దూరమైపోయున్నానా? ఆ అంచకాల సూచన అయినటువంటి దేవునికి నేను ఐక్యత లేకుండా దూరమైపోయున్నానా, కలిసి ఉన్నానని పరిశీలించుకోవలేను. ఇప్పుడు మనం ఒరువరోడు ఒరువరు ఐక్యం ఇల్లవెట్టాల్ ఒరువరోడు ఒరువురు పేసమాటం. ఇప్పుడు మనము ఒకరితో ఒకరు ఐక్యత లేనట్లయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోము. అదుపోలే దేవునోడు నమకు ఐక్యం ఇల్లామల్లా ప్రిందిరుందాల్ దేవుడు నమ్మోడు పేసమాటార్. అదే విధంగా మనం కూడా దేవునితో ఐక్యత లేకుండా దేవునితో విభజింపబడి దూరంగా ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడరు. సౌలు సొల్లుగరాన్ దేవుని దీర్ఘదర్శనతిలో ఊరిమిలయో తుమ్మిమినాలయో సొప్పడతినాలయో ఎంత విధత్తులు ఎంగిట పేసుగ్రదిల్లై. సౌలు చెప్పుచున్నాడు, దేవుడు ఊరిము వల్లైనను తుమ్మిము వల్లైనను ప్రవచనముల ప్రవక్తల మూలముగానైనను నాతో ఏమీ మాట్లాడటం లేదని చెప్పుచున్నాడు. నమకు ముంబాగా రెండే ఆప్షన్ దా, రెండే కార్యం దా. ఒండ్రు నమ క్రిస్తువు పోల మారికొండ, ఒండ్రు క్రిస్తువు పోల మారుగ్ర అంత ప్రాసెసింగ్ నమకు నడకను. అప్పుడు ఇల్లని సొన్నా అంది క్రిస్తు నమ్మ మారివిటం. మనం రెండే రెండు కార్యములు జరగాలి. క్రీస్తుని వలె మారుచుండవలను, క్రీస్తుని వలె మారే యొక్క కార్యములు మనలో జరుగుచు ఉండవలను. లేనట్లయితే అంచక్రీస్తుగా మారిపోదుము. నీళ్ళు అంత అప్సలం సంభవతి ఎడుతీరులు అంత వసనతి మట్టు వాసీయంగా ఒక అప్సలోని సంభవాన్ని తీసి ఆ వాక్యాన్ని మాత్రం చదువుకుందాం. సరే పరిశుద్ధ నామటం దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగునుగాక. అప్ప యెరూషలేములో కానబడ్డ తగప్పణం పిల్లయం పేసామల్ ఇందార్గల్ ఒరువర్ ముఖతే ఒరువర్ పార్కామల్ ఇందార్గల్. యెరూషలేములో కనబడుచున్నటువంటి తండ్రి కుమారుడు ఒకరు చూసుకునకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. రెండు వర్షం అప్పుడు ఇందార్గల్, రెండు సంవత్సరములు ఆ రీతిగా ఉండి ఉన్నారు. అదుపోల ఇంతకి నమ్మిల్ యారాదు కానపడుగరోమా? ఆ విధంగా మనం ఈ దినములలో ఎవరైనా ఆ రీతిగా కనబడుచున్నామా? దేవుని సభయిలో ఎలా విశ్వాసీలకు ఒరువరోడు ఐక్యం ఇరుకరదా? పరిశుద్ధవాన్గలోడు ఐక్యం ఇరుకరదా? ఒరు ఊళ్ళియలకు మరొరు ఊళ్ళియలకు ఐక్యం ఇరుకరదా? ఈ దినములలో దేవుని సంఘములో ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి ఐక్యత ఉన్నదా? విశ్వాసికి దైవ సేవకులకి మధ్యలో ఐక్యత కనబడుచున్నదా? సేవకుల మధ్యలో కూడా ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండగలుగుచున్నారా? కర్తరే పరిశుద్ధ నామమునకు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇల్ల ఎంద్రాల్ నాం పిరిందు పోగరవర్లగ ఇరుకర మొదల్ కూటం పిరిందు పోగరవర్గల్. ఆ విధంగా ఉన్నట్లయితే మనము విభజింపబడి దూరంగా వెళ్లిపోయే వారంగా మారుచున్నాము. రెండవది జన్మ స్వభావతారు, రెండవదిగా జన్మ స్వభావం కలవారు. కడైసి కాల అడయాళం, ఇదే కడవరి కాలపు సూచన. అది ఎగ్జాంపుల్ సొన్నేను, దాని గురించి ముందుగానే ఉదాహరణ చెప్పి ఉన్నా. ఇప్ప నమకు విరోధమాగ ఒరువరు క్రియ చేయాలని సొన్నాల్, మనకు విరోధంగా ఎవరైనా క్రియ చేసినట్లయితే. ఇప్ప నా పౌలుడి వాళ్ళకి ఒక ఉదాహరణ కొడుకురేను. ఇప్పుడు నేను పౌలు యొక్క జీవితంలో ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను. పౌలుడి వాళ్ళకి ఆరంభ నాటకల్ పౌలు యొక్క జీవితంలో ప్రారంభ దినాలలో ఆవియాన తెలివాగ సొల్గరారు, ఆత్మదేవుడు స్పష్టంగా చెప్పుచున్నారు. ఆవియానో సొల్లిదా యెరూషలేముకు అనుపుగరారు, ఆత్మదేవుడు సెలవిచ్చిన తర్వాతనే యెరూషలేముకు పంపించుచున్నారు. పౌలు జనంగలకు ప్రసంగిగరారు, పౌలు జనులకు ప్రసంగిస్తున్నాడు. ఆవిలే కట్టుండవనా యెరూషలేముకు పోగరే, పరిశుద్ధాత్మ వల్ల బంధించబడిన వాడనై నేను యెరూషలేములకు వెళ్ళుచున్నాను. అంగే ఎనకు నేరడం కార్యంగలై అరియే, అక్కడ నాకు జరగబోయే కార్యములన్నీ నాకు తెలియను. ఆయనం కట్టుగలం ఉపద్రవంగలం వైక్కపట్టుకున్నదెంటు ఆవియానవర్ పట్టణంతో ఎనకు సొల్లి కొడుతురుగరార్. అయినప్పటికీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎన్ ప్రాణనయం అరుమయాగ ఎన్నే, నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనను. కత్రాయే శ్రీనామత్తుకాగ కట్టబడుదకు మాత్రమల్ల మరిపదకు మాయత్తమాయిరుకరే, ప్రభునేసు క్రీస్తు నామ నిమిత్తము బంధించబడుటకు మాత్రమే కాకుండా చనిపోటకు కూడా ఇదిగోని సిద్ధముగా ఉన్నాను. ఇది వరకు నల్లా ఇరుకు కేకరదుకు, ఇంతవరకు బాగుంది వింటానికి. పౌలు సొల్లిట్టు పోరారు, పౌలు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. పోన పోదు ఎన్న నడదు, ఆవియాన సొల్లిదా అనుపురారు, అబ్బా ఉనికి పోరా ఇంత ఇడతుకు పోరా, ఉనకు అంక కట్టుగలం ఉపద్రవంగలం ఇరుకుது. ఆవియాన అదే నా சொன்னே ஆரம்பத்திலே சொன்னேன், தேவன் நியமித்த பாதை, தேவன் நியமித்த பாதையை எவனொருவன் எதிர்த்து நிற்கிறானோ அவனே அந்திகிறிஸ்து. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో చెప్పే తీసుకుని వెళుతున్నారు, బంధకాలు శ్రమలు నీకున్నవని ఆత్మదేవుడు పౌలుతో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది దేవుడు నడిపించే మార్గము, ఈ మార్గంలో తప్పకుండా వెళ్లాలే. కాని ఎదిరించి నిలబడినట్లయితే అంచుక్రీస్తుగా మారిపోవదుము. ఉనకు కట్టుగలం ఉపత్రం వైక్యపట్టుకెన్று ஒரு ஊழியரை பார்த்து இன்னொரு ஊழியர் சொல்லவில்லை. నీకు బంధకాలు శ్రమలు ఉన్నాయని చెప్పి ఒక సేవకుడు మరొక సేవకునితో చెప్పలేదు. పౌలే పాత్ వేరొరు అపోస్తలుని చెప్పలేదు, ఆవియానవ సొల్లి అనుపదాగా పౌలే చెప్పుగరారు.
పౌలును చూసి వేరొక అపొస్తలులు చెప్పలేదు కాని పరిశుద్ధాత్మ దేవుడే నేరుగా పౌలుతో చెప్పినట్లుగా పౌలే రాయిచున్నాడు. ఆనాల్ పోనబోదు ఎన్న నడందదు కాని వెళ్ళిచినప్పుడు ఏమి జరిగేను మొదల్ల అవర పోట్టు ఒక సౌకు నాల ఒక కైరు నాల కట్టనాంగ మొట్టమొదటిగా ఒక తాడుతో బంధించి ఉన్నారు. ఎన్న సొల్లిట్టు పోనారు యేసు నామత్తుకా కట్టబడుదుకు మాత్రమల్ల మరిపదకు ఆయత్తం. యేసు ప్రభు నామం కొరకు బంధించబడ్డకు మాత్రమే కాకుండా నేను మరణించడానికి కూడా సిద్ధమని చెప్పి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు దేవుని నియమిత అంత పాదయిల అవర ఎన్న సెంజాంగ ఒరు కైరునాల అవర కట్టనాంగ. దేవుడు నియమించినటువంటి ఆ మార్గములో ఏం చేసి ఉన్నారు వారు వచ్చి అతన్ని ఒక త్రాడుతో బంధించి ఉన్నారు. ఉడనే వారు ఎన్న సున్నారు నాను ఒరు రోమన్ నా ఒరు రోమన్ ఎన్న న్యాయ విచారణ ఎప్పుడు కట్టలాం. వెంటనే ఏం చెప్పాడో తెలియనా నేను ఒక రోమిడును రోమా దేశపు పౌరుడును న్యాయం విచారించకుండా నన్ను ఏ రీతిగా బంధించగలరు. ఉడ్డనే అంగరం భయందుటాం అయ్యో రోమనా విచారికాం కట్టియాచ్చా ఎల్లారం భయందుటాంగ. ఆది అపోస్తలర్ 22వ అధికారంలో ఇది పడికిరాం. వెంటనే చుట్టిన వారందరూ భయపడిపోయి ఉన్నారు రోమా పౌరుడా మనం విచారణ చేయకుండా ఎలాగన బంధించున్నామని చెప్పి అందరూ భయపడి వెళ్ళిపోయి ఉన్నారు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తల 22-25 వాక్యాలు అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. వారు పౌరును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని ఇంత వార్తకం అవనకం సెవి కొడతారు అవనే వారినాల్ అళుత కట్టும్ போது కట్టும் போது பவுல் சமீபமாய் நின்ற நூற்றுக்கு அதிபதியை நோக்கி ரோமனும் நியாயம் விசாரிக்கப்படாதவனுமாயிருக்கிற மனுஷனை அடிக்கிறது உங்களுக்கு நியாயமா என்றான். கர்த்தரே பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமத்துக்கு மகிமை கலுகணும் காக்க. அதுக்கு அடுத்து கீழே படிச்சு பாத்தீங்கன்னா எல்லாரும் பயந்துட்டாங்க ஐயோ அவன் ரோமன் அவனை தொடாதீங்க அப்படின்னு ஒருத்தன் போய் மற்றவன் சொல்றான். కాబట్టి ఒకటి వెళ్ళి ఇతరుతో చెప్పుచున్నాడు అతను రోమీయుడు అతను ముట్టవద్దని చెప్పి చెప్పుకొనిచున్నారు వారందరూ భయపడి వెళ్ళిపోయి ఉన్నారు. ఇవర్ కడందు పోగ్ర పాదయే ఆవియానో ఏర్కనే అంత బ్లూ ప్రింట్ కొడుతుంది అనుపురారు ఎరుసలేముకు అది అపోస్తలర్ 20వ అధికారం 22 వాసింగ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22 నుండి మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇలాగ బంధించబడతావని చెప్పి ముందుగానే ఆ బ్లూ ప్రింట్ లాగా ముందుగానే అన్ని కూడా నమూనాగా చూపించే పంపించి ఉన్నారు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. இப்பொழுதும் நான் ஆவியிலே கட்டுண்டவனாய் எருசலேமுக்கு போகிறேன். அங்கே எனக்கு நேரிடும் காரியங்களை நான் அறியேன். கட்டுகளும் உபத்திரவங்களும் எனக்கு வைத்திருக்கிறது என்று பரிசுத்த ஆவியானவர் பட்டணம் தோறும் தெரிவித்திருக்கிற மாத்திரம் அறிந்திருக்கிறேன். ஆகிலும் அவைகளில் ஒன்றையும் குறித்து கவலைப்படேன். என் பிராணனையும் நான் அருமையாக எண்ணேன். என் ஓட்டத்தை சந்தோஷத்தோடு முடிக்கவும் தேவனுடைய கிருபையின் சுவிசேஷத்தை பிரசங்கம் பண்ணும்படிக்கு நான் கர்த்தராக இயேசுவின் இடத்தில் பெற்ற ஊழியத்தை நிறைவேற்றவுமே விரும்புகிறேன். இன்னொரு இடத்துல இயேசுவின் நாமத்திற்காக கட்டப்படுவதற்கு மாத்திரமல்ல மரிப்பதற்கும் ஆயத்தமா இருக்கேன்னு சொல்றாரு. 21வ அதிகாரம் 13வ வசனம் 21வ அத்தியாயம் 13வ வாக்கியம் சதவண்டி. அதற்கு பவுல் நீங்கள் அழுது என் இருதயத்தை ஏன் உடைத்து போக பண்ணுகிறீர்கள். எருசலேமில் நான் கர்த்தராக இயேசுவின் நாமத்திற்காக கட்டப்படுவதற்கு மாத்திரமல்ல மறிப்பதற்கும் ஆயத்தமாயிருக்கிறேன் என்றான். பவுலு இது எந்துக்கு மீரு ஏழ்ச்சி நா குண்டே பதிலு சேசுதிரீலா நீனைத்தே பிரபுவைன இயேசு நாமம் நிமித்தமோ எருசலேமுல பந்திப்பபடுட்டுக்கு மாத்திரமே காக்க சனிப்பவுட்டுக்கு சித்தமுகா உன்னானி செப்பேனோ. பாருங்க தேவன் சொல்லி அவருக்கு நியமித்த பாதையை சொல்லித்தான் அனுப்புறார். ஆவியானவர்கிட்ட பேசிதான் அனுப்புறார். ஆனா சோதனை வந்தபோது பிரச்சனை வந்தபோது ஜென்மஸ்வாவம் ஜம்ப் பண்ணி வருது வெளியே வருது நான் ரோமன் என்று சொன்னது அது கிறிஸ்துவின் சுபாவம் அல்ல. చూడండి దేవుడు తాను నడవలసిన మార్గమును ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముందుగానే బయలుపరిచి నడిపించుచు ఉన్నారు. అయినప్పుడు శోధన వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నేను రోమీయును అని చెప్పినటువంటి ఆ యొక్క స్వభావం వచ్చి ఉన్నది. అదే జన్మ స్వభావం అయి ఉన్నది. ఇది అడుగు సంభవతి పార్పో తర్వాత సంభవాన్ని మనం చూద్దాం.
அப்போஸ்தல 23:2 வாயில் அவனை அடிங்கன்னு சொல்றாங்க. கூட உள்ளவங்க, அதாவது பிரதான ஆசிரியர் சொல்றான், பவுலுடைய வாயில அடிங்க. అందుకు ప్రధాని యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చూపున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించుచున్నావా అనెను. అప్పుడు ప్రధాన ఆచార్యనాగి అననీయా అవనకు సమీపమాయి నించవర్గలే నోకే ఇవన్ వాయిల్ అడింగల్ ఎంటు కట్టలైటాన్. అప్పుడు పౌల్ అవనే పార్తే వెళ్ళి అడికపట్ట సువరే దేవనుమ్మై అడిపార్ సున్నము కొట్టిన గోడా దేవుడు నిన్ను కొట్టును. కర్తుడి పరిశుద్ధ నామము ఉండగట్టు. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఇదుం క్రీస్తువిన్ స్వభావం అల్ల, జన్మ స్వభావం. ఇది కూడా క్రీస్తుకు స్వభావం కాదు, జన్మ స్వభావము. ఇదిలో ఇన్నోరు కార్యం అవర్ చేసారు. కీళ వాసికం బోదు 6వ వచనం కీళ వీటిలో పడితు పారుంగ. అవర్ ఎన్న చేసారు, తంద్రమాగ అంగ ఒరు కూటతార్ పరిసేయర్ ఎంద్రూం ఒరు కూటతార్ సదుసేయర్ ఎంద్రూం ఇవర్ విలంగి కొండు ఉడనే సొల్లుగరార్ முதல் அதிகாரத்துல ரோமன் சொன்னவரு இங்க சொல்றாரு, நான் பரிசேயனும் பரிசேயனுடைய மகனுமா இருக்கிறேன். அப்படி சொன்ன உடனே பரிசேயங்களை என்ன செஞ்சுட்டாங்க, ஓஹோ இது நம்மாளு, இது நம்மாளுன்னு சொல்லி பரிசேயருக்கும் சதுசேயருக்கும் அந்த இடத்துல ஒரு பெரிய கலவரம் வந்துருச்சு என்று கீழே உள்ள வசனங்களை படிக்கிறோம். கிந்தன வாக்கியால சூசினப்படி 6 வாக்கியம் இன்னைக்கு வெளி சதுக்கொண்டி அப்படி ஏன் சேசினாடு அது கவனிச்சுனாடு அக்கட சத்து கைலு பரிசேலு உன்னாரு செப்பி கவனிச்சு முந்து சந்தர்ப்பம்லே ரோமீடு அனு செப்பி உன்னாடு ஈ சந்தர்ப்பம்ல ஏன் செப்புச்சுனாடு நேன் பரிசேலுனு பரிசேல் சந்ததில ஜென்மிச்சின வாணனு செப்பின வெண்டனே வாళ్ళు சரி பரிசேல் வெண்டனே வீன் மனோடே அனு செப்பி அனுகோனி வெண்டனே அக்கட ரெண்டு பாகால் ஏற்படி போயினி பரிசேலுக்கு மத்தியலோனு சத்து கைல மத்தியலோனு கொப்ப விபஜன ஏற்படி உன்னதி. 6வ வசனத்துல படிக்கிறோம், பின்பு அவர்களில் சதுசேயர் ஒரு பங்கும் பரிசேயர் ஒரு பங்குமாய் இருக்கிறார்கள் என்று பவுல் அறிந்து பர்பஸா கலவரத்தை உண்டாக்குறதுக்காக இந்த வார்த்தையை அவர் பயன்படுத்துகிறார். சூழ்நிலை 6வ வாக்கியம் மொதட்டி பாகம்ல வாரில ஒக பாகம் சத்துகைலு மறுக பாகம் பரிசேல உன்னட்டு பவுலு கிரகிச்சு அதை சூசே உத்தேச பூர்வகங்க இலாக வாழ கரவலாலு கல்லோலாலு கலக சேசி உன்னாடு. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். தேவனுடைய பரிசுத்த நாமத்தின் மகிமை கலகுனு காக்க. இப்படிப்பட்ட ஜென்ம சுபாவம் அவருடைய ஊழியத்தின் ஆரம்ப நாட்கள் அவருக்குள்ளும் காணப்பட்டது. இட்டுவண்டி ஜென்ம சுபாவம் அத்தனை சேவையக்க பிராரம்ப தினால அத்தனிலோ கூட கனபடேனு. ஆகவே தான் ரோமர் 7வ அதிகாரத்தில் அவர் கதறுகிறார், நான் விரும்புகிற நன்மையை செய்யாமல் வெறுக்கிற தீமையை செய்கிறேன், நான் அல்ல எனக்குள் வாசமாயிருக்கிற அப்படி பாவமே அப்படி செய்கிறது, என் சரீரத்தின் அவயங்களிலே தீமை உண்டு என்கிற பிரமாணத்தை காண்கிறேன். కాబట్టి రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అతను ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు, నేను చేయ ఘోరని కీడు చేయక నేను మేలు చేయక చేయ ఘోరని కీడు నేను చేయుచున్నాను, ఇదిగో నా అవయవంలో పాపం యొక్క పోరాటం కనబడుచున్నదని చెప్పుచున్నాడు. అప్పుడు జబితు 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 కదరి కదరి అభిషేకత్తుకు ఒప్పు కొడుతు పిన్నాట్కళ్ళ యేసువై పోల రక్త సాక్షియాయ్ మరిక ఆయత్తం ఉల్లవరాయ్ పౌల్ దేవనాల్ మాట్లాడబట్టార్. ఆ విధంగా ప్రార్థించి ప్రార్థించి మొర్రపెట్టి అభిషేకంతో నింపబడి చివరి దినాల్లో ప్రభు యేసుక్రీస్తు కొరకు రహత సాక్షిగా మరణించుటకు తన తను అప్పగించుకునే వాడిగా మారిపోయి ఉన్నాడు. ఇంద్రకి నమకుల్లే జన్మ స్వభావతే నాం కాణంబోదు ఈ దినాల్లో మనలో ఒక జన్మ స్వభావాన్ని కనుగొనినప్పుడు దేవుని నియమిత పాదయిలే సెల్ల ముడియామల్ అదర్కు ఎదుర్తు నిర్కుంబోదు మురుమురుపదే నాం కాణంబోదు దేవుని నడిపించే మార్గములో మన వెళ్ళకుండా సనుక్కొని చూపి యాదు చేసుకుంటూ ఉంటూ நம்ம எத்தனை பேர் தேவ சமூகத்திலே தேவனுடைய பாதத்திலே விழுந்து கிடந்து கதறுகிறோம். தேவனுக்கு சன்னிதானமுலோ தேவனி பாதாலி மீது படி எந்த மந்தி கோஜாடிச்சு மறுபடிச்சு நாமோ ஆண்டவரே நான் முறுமுறுக்கிறவனா இருக்கிறேனே தேவானனை சலுக்குனே வாணிகா உன்னானே முறையிடுகிறவனா இருக்கிறேனே பிரியாது சேசே வாணிகா உன்னானே பாடுபட மனமில்லாதவனா எதிர்த்து நிற்கிறவனா இருக்கிறேனே சிவப்படைய மனசு லேக்க எதிரிச்சு நிலபடைய வாணிகா உண்டுனானே பரிசுத்தானிடத்திலே எதிர்த்து நின்று விட்டேனே எதிர்த்து பேசிவிட்டேனே పరిశుద్ధులకు విరోధంగా ఎదిరించి మాట్లాడి తిరుగుబాటు చేసి ఉన్నానే నీ నియమిత పాదయిలు సెల్ల ముడియవల్లయే నువ్వు నియమించిన మార్గములో నేను వెళ్ళలేకపోవచ్చున్నానే నిర్బంధమైన మనుషున్నా దుర్భాగ్యుడైన మనుషుడిని నేను
என்னை இந்த மரண சரீரத்திலிருந்து விடுதலையாக்க கூடுமோ? ஈ மரணமுகளோ என்ன சரீரம் நோடி நான் விடுவிப்ப கலகுதுவா என்று எத்தனை பேர் நாம் தேவசமூகத்திலே விழுந்து அவருடைய அபிஷேகத்துக்கு காத்திருந்து கதறிக் கொண்டிருக்கிறோம். எந்த மாதிரி ஈ ரீதிகா பிரார்த்திస్తు தேவனுக்கு సన్నిதானலோ ஆయన பாதாள மீது படி பரிசுத்தப்ப கோசம் கனிபிடிச்சுனாமோ? பிரியமானவர்களே, வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரத்திலே சபையாகிய அடையாளத்திலே மூன்று காரியங்களை பார்த்தோம். ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో సంఘము అనే సూచనలో మూడు కార్యాలు మనం చూసి ఉన్నాం. మొదలవదు అవల్ సూర్యని అణిందిరుందాల్ అది యేసు నీతియின் సూర్యன் என்று பார்த்தோம். మొట్టమొదటిక స్త్రీ సూర్యుని ధరించుకొనెను అనగా నీతి సూర్యుని ధరించుకున్నట్లుగా అర్థమైనది. రెండవది అవల్ చంద్రుని మీద నిండ్రాల్ రెండవదిక స్త్రీ చంద్రుని మీద నిలబడెను తిరువీర్ మీద నిలుకొన వాల్కై సాక్షియుల జీవియం చేయగల వాల్కై అనగా కృప మీద నిలబడే జీవితము సాక్ష్యపు జీవితమైంది. 12 நட்சத்திரமுள்ள கிரீடம் தலையிலே காணப்பட்டது. 12 நட்சத்திரமுள்ள கிரீடம் அவன் தலை மீது கனமடைனு அது அப்போஸ்தல உபதேசம், அப்போஸ்தல நடத்திப்புக்கு கீழ்பட்டு இருக்கிற வாழ்க்கை. அது அப்போஸ்தல உபதேசமோ அப்போஸ்தல நடிப்பிப்பனக்கு லோனை ஜீவிச்சே ஜீவிதமோ? இவையெல்லாம் இருந்தாலோ இவன்னி உண்டுனப்படுக்கு நீ அடுத்த அடையாளம் என்ன? தர்வாத சூச்சனை ஏமி? அவள் கர்ப்பவதியா இருந்து பிரசவ வேதனை அடைந்து ஒரு பிள்ளை வரும்படி வருத்தப்பட்டு அலறினாள். வருத்தப்பட்டு அலறுவதை நாளைய தினத்திலே பார்ப்போம். இப்போது அவள் கர்ப்பவதியாய் இருந்து பிரசவ வேதனை அடைந்தாள். இப்படி ஆமே கர்ப்பவதியை பிரசவ வேதனை படிச்சு ஆ நொப்புலக்கு ஆமே கேக்கல வயசு சூஸ்து ஆ பிரசவ வேதனை படிச்சு நொப்புலக்கு கேக்கல வயசு அம்சாணி மனம் ரேப்படி தினமந்து மனம் தியானித்தோம். இப்படி ஆமா கர்ப்பிணியே பிரசவ வேதனை படிச்சுனது. அந்த பிள்ளை என்பது ஜெய ஜீவியத்தையும் மக சிசுமனகா ஜெய ஜீவிதம். ஆண் பிள்ளை, ஆண் பிள்ளை பெற்ற ஆண் என்பது ஜெயத்தையும் பிள்ளை என்பது தாழ்மையும் காட்டுகிறது. మగతనము మగ శిశువు అని చెప్పినప్పుడు జయ జీవితము, శిశువు అని చెప్పినప్పుడు తగ్గింపును సూచనగా ఉన్నది. మత్తయి 18వ అధికారంలో యేసు ఇంద సిరుబిల్లయ పోల తాల్తుగరవన్ ఒరువన్ తన్ని తాల్తావిటాల్ పరలోక రాజ్యతిల్ ప్రవేశించ మాటాన్. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు చెప్పుచున్నారు ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తన్ను తాను తగ్గించుకొనడో పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పుచున్నారు. జయం ఎడుకుంబోదు పల సందర్భతలే నమకులే పెరుమై వందువుడు మేటిమే వందువుడు మట్రోగలే అర్పమా ఎన్ని విడువో. జయం పొందుచున్నప్పుడు కొన్ని సందర్భముల్లో మళ్ళా గర్వము అహంకారం ప్రవేశించి ఇతరులను అల్పంగా తలస్తూ ఉంటాము. జయ జీవియం ఎవ్వలవు ముఖ్యమో అదే పోల ఎవ్వలవు జయం ఎడుతాలు మనతాల్మయాయిరుకవేండు. జయ జీవితం ఎంత ముఖ్యమో ఎంత జయం పొందుచున్నామో అంత కొలతకి నీకు దీన మనస్సు అవసరమైనది. అప్ప యేసుండి దివ్య స్వభావతి పెట్టుకొల్లుముడియాగ అట్లయితే యేసుకు దివ్య స్వభావాన్ని పొందుకొని నిమిత్తము యేసుకు కనబడ్డ పరిశుద్ధతిని పూర్ణం యేసులో కనబడుచున్నటువంటి పరిశుద్ధత పూర్ణత. ఇప్పుడు నా సోదరులారా యేసువిని ఎలుంబుగలు ఇవన్నీ నేను చెప్తున్నాను. ఏంటంటే యేసుకు ఎముకలు ఇవన్నీ. ఇది క్రీస్తువిని ఉపదేశం, క్రీస్తుకు ఉపదేశములు. ఎబ్రయీల 6వ అధికారంలో పూర్ణరాగుంబడి కడందు పోవమాక. ఎబ్రయీల రాసిన పత్రిక 6వ అధ్యాయములో సంపూర్ణమగుటకు సాగిపోతామని రాయబడి ఉన్నది. వెలిపెడతల 21వ అధికారంలో అంత పుదియ ఎరుసలేమే దర్శనంలో యోవాన్ పార్కంబోదు అంత నగరం సదురమాయిరుందది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో తన దర్శనములో యోహాను చూచుచున్నప్పుడు ఆ పట్టణము చచ్చొక్కుమైనది చదరము గలదని చూస్తున్నాము. అంత సదురం ఎనబడు నాలుగు విధమైన పూర్ణంగలే కాటగరదు. ఆ చచ్చొక్కుమైనదని చెప్పినప్పుడు నాలుగు రకాలైన పూర్ణతలై ఉన్నది. ఒవ్వొరు సువిశేషమూ యేసువిన్ ఒవ్వొరు పూర్ణతై పేసుగరదు. ఒక్క సువార్త ఒక్క యేసు యొక్క పూర్ణతను బయలుపరుస్తూ ఉన్నవి. యేసుకులే కానబడ్డ ప్రధానమైన నాలుగు పూర్ణంగల్ యేసు ప్రభువులో కనబడుచున్నటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు పూర్ణతలు విశ్వాసతిన్ పూర్ణం, విశ్వాసం యొక్క పూర్ణత. అన్బిన్ పూర్ణం, ప్రేమ పూర్ణత. పరిశుద్ధతిన్ పూర్ణం, పరిశుద్ధత పూర్ణత. దైవచిత్తతిన్ పూర్ణం, దైవచిత్తపు పూర్ణత. ఇంద నాలుగు పూర్ణంగలే అడయ వేండో. ఈ నాలుగు పూర్ణతను పొందుకొనవలెను. ఇంద నాలుగు పూర్ణంగలే ఎప్పుడు అడయ ముడియం? కొలొస్సీయర్ 1:22 వాసికిము ఉపదేశతిన్ మూలమగతాన్ క్రిస్తువిన్ ఉపదేశం, క్రిస్తువిన్ ఎలుముగల్ మూలమగతాన్ ఇంద పూర్ణం ఉరువాగరదు. ఈ యొక్క పూర్ణతను ఏ రీతిగా మనం పొందుకొనగలుగుచున్నాము? కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్య ప్రకారంగా ఆ క్రీస్తు ఉపదేశముల మూలముగా ఆ క్రీస్తు ఎముకల మూలముగా ఈ పూర్ణతను మనం పొందుకొనుచున్నాము. ఇంత పూర్ణతే అడైవదకు ఈ పూర్ణతను పొందుకొనుటకు నాలుగు కార్యంగల్ తేవై నాలుగు కార్యములు అవసరమై ఉన్నవి. ఎబ్రయీయర్ 7వ అధికారం 11వ వచనతినబడి ఎబ్రయీల రాసిన పత్రిక 7:11 ప్రకారముగా మెల్కీసెదేకిన్ మురమయిన్బడియాన ఒక ప్రధాన ఆచార్య ఊళ్ళయత్తుకు కీలే జనంగల్ కొండోరపడ వేండో. మెల్కీసెదేకు క్రమములో చేరినటువంటి యాజకత్వపు సేవ క్రిందకు జనులు తీసుకుని రాబడవలెను. ఆరోనిన్ మురమయిన్బడియాన ఊళ్ళయత్తినాలే పూర్ణం ఉండగలబడినాలే మెల్కీసెదేకిన్ మురమయిన్బడియాన ఊళ్ళయత్తినాలే పూర్ణం ఉండాయి. 7వ అధికారంలో
படிக்கிறோம். ஆரோனு கிருபமு சொப்புனா ஜனுல பூர்ணத்த பொந்தலேக்கு போயின்னாரு. கவுனனே மெல்கிசிதே கிருபமு சொப்புனா ஜனுல பூர்ணத்தலானுக்கு வச்சினட்டுலகா தீஸ்குனி நாமடவலேனு. இரண்டாவது இந்த பூர்ணத்தை அடையும்படியாக ஐந்து விதமான உத்தியோகஸ்தர்கள் தேவை. இரண்டாவதுகா இ பூர்ணத்தை பொந்து நிமித்தமோ ஐந்து விதமான உத்தியோகஸ்தல் அவசியமாயின்னாரு. எபிரேயர் ஏழாம் அதிகாரம் பதினொன்னாம் வசனத்திலே மெல்கிசிதேக்கின் முறமின்படியான ஊழியத்தினாலதான் அந்த ஆசாரிய ஊழியத்தின் மூலமாகத்தான் ஜனங்களை அல்லது ஒரு பாவியை கிறிஸ்துவின் பூர்ணத்துக்குள்ள கொண்டு வர முடியும். எபிரேயர் பத்திரிகை ஏழாம் அச்சாயமோ பதக்கொண்டாம் வாக்கியம் மனம் சூஸ்தினாமோ ஆரோனு கிரமம் காது கானி மெல்கிசிதே கிரமம் சொப்புனே ஒரு மனுஷனி ஒரு பாபியான மனுஷனி கிறிஸ்து யொக்க சம்பூர்ணத்திலக நடிப்பிச்சகலுகுச்சுன்னது. எபேசியர் நான்காம் அதிகாரம் பதினொன்னாம் வசனம் முதல் வாசிக்கும் போது எபேசியர் நான்காம் அத்தியாயம் பதக்கொண்டாம் வாக்கியம் சதவீனப்படு கிறிஸ்துவின் நிறைவான வளர்ச்சியின் அளவுக்கு தக்க பூர்ண புருஷராய் மாறுவதற்காக ஐந்து உத்தியோகஸ்தர்கள் தேவை. கிறிஸ்துக்கு சம்பூர்ணத்துக்கு சமானமான சம்பூர்ணத்தை பொந்துட்ட கொரக்கு ஐந்து ரகமான உத்தியோகஸ்தல் அவசரமாயின்னாரு. எபேசியர் நான்காம் அதிகாரம் பதினொன்று முதல் பதிமூன்று வரை படித்து பார்த்துக் கொள்ளுங்கள். எபேசியர் நான்காம் அத்தியாயம் பதினொன்று பதிமூன்று வரைக்கும் சதவி சூஸ்கொண்டி. மூன்றாவதாக கொலோசியர் ஒன்னாம் அதிகாரத்திலே வாசிக்கும் போது மூன்றாவதுக்கா கொலோசியர் ஆசிரியர் பத்திரிகை மொதட்டி அஞ்சாயம் சதவீச்சின் தேரினவன் என்று எழுதப்பட்டிருக்கிறது. ஆனால் மூலபாஷையிலும் ஆங்கிலத்திலும் மற்ற எல்லா மொழிபெயர்ப்பிலும் பூரணம் கிறிஸ்துவுக்குள்ள பூரணப்படும்படியாக ஒரு உபதேசம் தேவை. கொலோசியர் 1:28 அயனப்படுக்கினே ஆங்கிலமிலோனும் மூல பாஷலிலோனும் இத்தனை பாஷல சூசினப்படு கிறிஸ்துக்கு சம்பூர்ணத்தானி வராயபடி உள்ளது. நான்காவதாக நான்காவதிகா எபிரேயர் பத்தாம் அதிகாரம் பதினான்காம் வசனத்தின்படி ஒரு பலி தேவை. எபிரேயர் பத்திரிகை பதோ அத்தியாயம் பத்தாலு வாக்கிய பிரகாரங்க ஒரு பலி அவசரமாயினது. அதாவது இயேசு கிறிஸ்து ஏற்கனவே பலியாகிவிட்டார். அந்த பலியை தினந்தோறும் நாம் தியானிக்க வேண்டும். பவுல் சொன்னது போல எப்போதும் இயேசுவின் மரணத்தை சரீரத்திலே சுமந்து திரிய வேண்டும். இயேசு கிறிஸ்து முந்துகானே பலி அர்ப்பிச்சபடி உள்ளாரு. அயிதே பிரதி தினமும் ஆ பலினி மனமு பலிக்கு சமர்ப்பிச்சுக்கொள்ளவலே தானிச்சவலேனு ஏ பவுல் செப்புச்சின விதங்க பிரதி தினமும் கிறிஸ்துக மரணாన్ని మన శరీరంలో వహించుకొని పోవలేను. அப்ப இந்த பூரணங்கள் உண்டாகும்படி நாம் என்ன செய்ய வேண்டும்? அதான் பிரசவ வேதனை. பரிசுத்தத்தின் பூரணம் பெற்றெடுக்க முடியாக, விசுவாசத்தின் பூர்ணம், அன்பின் பூர்ணம், தேவசத்தின் பூர்ணம், இதை பெற்றெடுக்க முடியாத ஒரு பிரசவ வேதனை, ஒரு பிரசவ வேதனை நமக்கு தேவை. కాబట్టి పూర్ణతలు పొందుటకు మనం ఏం చేయవలెను? మనకు ఒక ప్రసవ వేదన కలగవలెను. పరిశుద్ధతలో పూర్ణత, దేవుని ప్రేమలో, విశ్వాసంలో, దైవ చిత్తంలో పూర్ణత పొందు నిమిత్తము ఒక ప్రసవ వేదన మనకు అవసరమై ఉన్నది. నమకుల్ల జన్మ స్వభావతే పార్కంబోదు మనలో ఉన్న జన్మ స్వభావాన్ని చూసినప్పుడు నా మనంగసందు దేవసమూహతలే ఆలవేండు. మనం ఎంతో పశ్చాత్తాపడి దేవునికి సన్నిధానంలో ఏడవవలెను. రాకాలమెల్లా వెలితిరుందు జమికవేండు. రాత్రి కాలమంతా మెలకుగా ఉండి ప్రార్థించవలెను. ஒரே ஒரு இரவு முழுவதும் யாக்கோபு ஜெபித்தான். ஒரே ஒரு ராத்திரி அந்த கூட யாக்கோபு பிரார்த்திச்சாடு. அவன் ஒரு மோசம் போக்குறவனாய், ஜென்மஸ்வாவம் உடையவனாய், எத்தனாய் வஞ்சிக்கிறவனாய் காணப்பட்டான். அதுல ஒரு மோசம் கிச்சேவாடுகானு, ஒரு ஜென்மஸ்வபாவம் கலவாடுகானு, ஒரு வஞ்சிச்சேவாடுகானு கனபடி உள்ளாடு. ஜென்மஸ்வாவத்தோடு தேவனுடைய சமூகத்துக்கு போனான். தன ஜென்ம சுவாவத்தோ கூடானே தேவனுக்கு சன்னிதிக்கு வெள்ளி உள்ளாடு. 20 வருடம் அவன் எத்தனையோ இரவு கண்வெளித்தான். 20 சமச்சினாலு என்னோ ராத்திரிலு அதில் ஜாகாரம் சேசி உள்ளாடு. எதற்காக? தேனி கொரக்கு. ஒரு ராகேலுக்காக. ஒக்க ராகேலு கோசம். ஒரு ராகேலுக்காக. ஒக்க ராகேலு கொரக்கு. யாக்கோபு லாபானிடத்தில் அவனுடைய 2 குமாரத்திகளுக்காக 14 வருடமும் மந்தைக்காக 6 வருடமும் ஒரு கணக்கு சொல்றான். யாக்கோபு చెప్పుచున్నాడు నీ ఇద్దరు కుమార్తెల కొరకు 14 సంవత్సరాలు, నీ మంద కొరకు 6 సంవత్సరాలు అని చెప్పి ఒక లెక్క చెప్పుచున్నాడు. ఆనాలు పొయ్యి కనకు పొయ్యి సాక్షి. కానీ అదంతా కూడా అబద్ధపు సాక్ష్యము, అబద్ధపు లెక్క. ఉన్మై ఎన్న ఎన్నదే ఆవియానవర్ ఓసియా 12:12లే సొల్లుగరారు. కానీ దానికి వాస్తవం ఏంటని చెప్పి హోషేయా 12:12లో ఆత్మదేవుడు బయలుపరుస్తున్నారు. ఒరు పెన్నుకాగ ఊళ్యం చేదు, ఒరు పెన్నుకాగ ఆడమేతా 20 వర్డం సుమార్ 20 వర్డం ఎత్నియో ఇరవు కన్వలితాన్ అది యాకోబే సోల్రా నిత్రై ఎన్ కన్నులకు దూరమాయిరుందది. ఒక్క స్త్రీ కోసం మంద మేపి ఉన్నాడు. ఒక్క స్త్రీ కోసమే దాదాపు 20 సంవత్సరాలు అతడు ప్రయాసపడి ఉన్నాడు. యాకోబే చెప్పుచున్నాడు నిద్ర నా కన్నులకు దూరమాయని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని వాడిగా మేల్కొని ఉండి ఉన్నాడు. యాకోబో తన మనవికాగ పిల్లకాగ మందైకాగ ఇరవెల్లాం కన్నులితాన్.
యాకోబు తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, తన మందల కొరకు రాత్రంతా మెలకుగా ఉండి ఉన్నాడు. ఆనల్ ఒరే ఒరు రాగేలుకు దాన్ అద అద మనసుల వైతు దాన్ అవ ఇవలము చేదాగ ఆవియను చెల్లుగరారు. ఆత్మదేవుడు ఏం చెప్పుచున్నారు? ఒకే ఒక రాహేలుని మనసులో పెట్టుకొని ఇన్ని కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాము. ఆన 20 వడం ఇదకాగ కన్నవెలిత అవన్ 20 సంవత్సరాల అలాగున నిద్ర లేకుండా మెలుకున్నవాడు. ఇంద్రకు இன்னைக்கு படிக்கிற பிள்ளைகளை பாத்தீங்கன்னா பகலெல்லாம் 8 மணி நேரம் 10 மணி நேரம் காலேஜுக்கு போயிட்டு வந்து இரவெல்லாம் உட்காந்து 1 மணி 2 மணி வரைக்கும் படிக்கிறவங்க இருக்கிறாங்க. இப்ப சூடனே சதுக்குன பிள்ளைகளை சூசினப்பட தாதாப்பு வாழ பாடசால கலாசால 8 గంటల சமயமும் வித்தியன் அபியசிச்சு மரலா இன்னைக்கு வச்சு ராத்திரி 1 గంట 2 గంటల வரைக்கும் மேலுக்கொரு சதுவுத்து உண்டாரு. வேலை பாக்குறவங்க நைட் டியூட்டி பாக்குறவங்க நைட் எல்லாம் வெளித்திருந்து பாக்குறாங்க. உத்தியோகம் சேசேவாழ்லு நைட் டியூட்டி சேசேவாழ்லு ராத்திரிந்தா மெலுக்கு கொண்டே உத்தியோகால் சேசுக்குன்னாரு. உன் வேலைக்காக உன் படிப்புக்காக ஏதோ காரியங்கள் இரவெல்லாம் கண்விழித்து இருக்கிறாயே. நீ உத்தியோகால கொரக்கு, நீ வித்யாபியாசால கொரக்கு, மறு என்ன இதர காரியால கோசம் ராத்திரி கண்ணு முயக்குண்ணனு மெழுகுகா உன் என்ன చేస్తున్నావే. ஒரே ஒரு காரியம், ஒகே ஒக காரியமு, ஒரே ஒரு இரவு, ஒகே ஒக ராத்திரி அவன் இரவெல்லாம் ஜெபித்தான். ராத்திரந்தையோ பிரார்த்தించను, தனித்திருந்து ஜெபித்தான், ஒண்டரிகா உண்டி பிரார்த்தించను. அன்றைக்கு அவன் இஸ்ரேலாய் மாற்றப்பட்டான். ஆ தினமந்தே அத இஸ்ரேலுகா மாறினு, ஆளுகை செய்கிறவனாய் மாற்றப்பட்டான், ஏழுபடி செய்யுவானிகா மாறினு. ஆகவே எத்தனையோ காரியங்களுக்காக கண்விழிக்கிற யாக்கோபை போல கண்விழிக்கிற தேவன்டே பிள்ளையே. காபட்டி என்ன இதர விஷயம் கொரக்கு யாக்கோபு வலே நும் மெருக்குகா கண்ணுமடிச்சுனட்டு தேவனை பிட்டா. ஆனா அதே வேள தாவீதை பாருங்கள். அதே சமயல தாவீதினு சூடண்டி. அவன் அழிந்து போகிற காரியங்களுக்காக கண்விழி அது நசிச்சுபோய காரியால கோசம் மெலுகுகா உண்டலேது. தேவனுக்கு ஒரு ஆலயத்தை நான் காணும் மட்டும், தேவனுக்கு ஒரு வாசஸ்தலத்தை நான் காணும் மட்டும், என் கண்களுக்கு நித்திரையும் என் இமைகளுக்கு உறக்கத்தையும் வர விடுகிறது இல்லை என்ற தீர்மானமானினான். தேவனுக்கு நிவாசஸ்தலம் நீ கட்டு வரைக்கும், தேவனுக்கு வாசஸ்தலமான குடாரம் நீ கட்டு வரைக்கும் நான் பரண்டு மனசு மேக்கணும் கனலுக்கு நித்திர ராணி என்று செப்புச்சுனாடு. ஒரு பெரிய ராஜா தாவீது எழுத்தின்படியான ஒரு தேவனுடைய ஆலயம் கட்டுவதற்காக என் கண்களுக்கு நித்திரையும் என் இமைகளுக்கு உறக்கத்தையும் நான் வரவிடுகிறது அபிஷேகம் நாம் ஒவ்வொருவரும் ஒருவரோடு இணைக்கப்பட்டு கர்த்தருக்குள் பரிசுத்த ஆலயமாக கட்டப்படும்படி, நித்திய வாசஸ்தலமாய் கட்டப்படும்படி நம்ம எத்தனை பேர் ராக்காலங்களிலே கண்விழிக்கிறோம். ஒருத்தர் சக்கா அமர்ச்சபடி தேவாலயமாக கட்டடமாக கட்டப்படுத்தினட்டு நீவு நேனு எந்த வரக்கு எந்த எந்த மந்தி ராத்திரி காலமில மெலுக்குகா உண்டகலுச்சுனாமு. ஆகவே ஒரு ஜெயத்துக்காக கபட்டி ஒக கொரக்கு ஒரு விஷயம் காரியங்களை ஜெயம் எடுக்கும்படியாக ஆத்மீய காரியங்களிலோ ஒரு விஷயால கொரக்கு ஜெயம் பொந்தாலே பூர்ணத்தை வாஞ்சித்து கிறிஸ்துக்கு பூர்ணத்தை வாஞ்சிச்சு நாம் பிரசவ வேதனை பட வேண்டும். மனம பிரசவ வேதனா படவலேனு நாம் பாரப்பட வேண்டும், இரவுல கண் விழிக்க வேண்டும், உபவாசிக்க வேண்டும், நம்முடைய சரீரங்களை வருத்த வேண்டும். மனம் பாரப்படவலேனு ராத்திரந்தா மெலுகுகா உண்டவலேனு உபவாசிச்சவலேனு மன சரீரானி நலுக்கொட்டுக்கொனவலேனு. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். தேவனுடைய பரிசுத்த நாமத்தின் மகிமை கலகுனுகாக. மூன்றாவது கடைசி கால அடையாளமாக யூதா என்ன சொல்கிறார்? அவர்கள் ஆவி இல்லாதவர்கள். கணவரி காலம்க்கு சூச்சனகா மூட வம்சமகா யூதா ஏன் செப்புச்சுனாடு? வாரு வாரு ஆத்ம லேனி வாரு அனு செப்புச்சுனாடு. இன்றைக்கோ ஒரு நாள் நாம் பெற்றுக்கொண்ட அபிஷேகத்தை தினந்தோறும் பேசிக்கொண்டு இருக்க கூடாது. எப்படோ ஒக்க ரோஸ் பொந்துக்கொண்ட அபிஷேகாண்ணி பிரதிரோசு அதே மாட்டாடுச்சு உண்டக்கூடாது. மரண வீட்டுக்கு போனாலும் அதே அந்நிய பாஷைதான். மரணம் வீட்டுக்கு எழுத்து அதே அந்நிய பாஷலு. கன்வென்ஷனுக்கு போனாலும் அதே அந்நிய பாஷைதான். கன்வென்ஷனுக்கு வெளுத்து அவே அந்நிய பாஷலு. கல்யாண வீட்டுக்கு போனாலும் அதே அந்நிய பாஷைதான். விவாக இன்ட்டுக்கு வெளுத்து அவே அந்நிய பாஷலு. ஆராதனைக்கு வந்தாலும் அதே அந்நிய பாஷைதான். நம்முடைய பலவீனங்களில நமக்கு நம்மை பலப்படுத்த முடியாத, நம்முடைய தோல்விகள் நமக்கு ஜெயம் கொடுக்க முடியாத ஆவியானவர் தேவனுடைய சித்தத்தின்படி நமக்குள்ள இருந்து வாக்கு கடங்கா பெருமூச்சுகளோடு ஜெபிக்க வேண்டும். மனக்கு பலஹீனத்திலோ பலபரிச்சு நிமித்தமும் மன அபச்சயால ஜெயம் அனுகிரகிச்சு நிமித்தமும் பரிசுத்தாத்ம தேவுடைய மனலோ உண்டி உச்சரிப்பு சக்கியம் காணி மூலிகளுத்தோ பரிசுத்தர் ஒரு விஜ்ஞாபனம் செய்யிச்சுனாடு. நீங்க ஜெபத்துல உட்கார்ந்து தமிழ்ல வந்து உங்களுக்கு தெரிந்ததெல்லாம் சொல்லி ஜெபித்தால் அது பிசாசுக்கு புரியும். మీరు ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్న కూర్చొని తమిళ్లో మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థన సాతానుకు తెలియను.
சில வேளை பக்கத்துல மனிதர்கள் இருந்து நாம் ஜெபிக்கும் போது நம்முடைய பலவீனங்களை வெளிப்படையாக சொல்லி ஜெபிக்க முடியாது. மற்றவங்க கேட்பாங்களேங்கிற பயம் இருக்கும். కొన్ని సందర్భాల్లో మనం ఇతరులు మన పక్కన కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మన బలహీనతలు బాహాటంగా మనం ఉచ్చరించి చెప్పడం, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతాయని చెప్పి. ఆగవే రహస్యంగలే పేసుదర్కగా దా అన్య భాష. కాబట్టి ఈ రహస్యాలు మాట్లాడుకోవడం కోసమే దేవుడు అన్య భాష ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఆవియానవర్ వంద నమ్ముడియ బలహీనతలకగ నమ్ముడియ తోల్విలకగ தேவனிடத்துல பரிந்து பேசி மன்னிப்பு வாங்கி கொடுத்து ஜெயம் வாங்கி கொடுக்கிறதுக்காக அவர் ஒரு ஜெபம் பண்ணணும். அது வரைக்கும் நம்ம காத்து இருக்கணும் ஜெபத்துல. కాబట్టి మన బలహీనతలు ఏంటో మన అపజయాలు ఏంటో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి చెప్పి ఒక జయాన్ని మనకు అనుగ్రహించే వరకు కూడా దేవునికి సన్నిధానం మనం కనిపెట్టి ఉండవలెను. ఇంతకి పలరం పెట్టుకున్న అభిషేకతే ఇలంద నిలవరతలే కనబడుతున్నారు. ఈ దినాల్లో అనేక మంది తమ పొందిన పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న స్థితిలోనే కనబడుచున్నారు. ఆవియానవరి దుఃఖపడుతూ స్వభావంగా నమకులో ఇరుకుమానాలు ఆవియాన పోయిడువార్. ఎందువల్లంటే ఎఫెసీయులు చదువుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే కార్యాలు మనలో ఉన్నట్లయితే దుఃఖపరిచే కార్యాలు మనం చేసినట్లయితే సాతాను కాదు కదా మన శత్రువు, మన విరోధి, దేవుడే మనకు విరోధిగా మారి యుద్ధము చేయును. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అవర్గలు కలగం పన్ని అవరుడే పరిశుద్ధ ఆవియై విసనపడితినార్గల్ అదినాల్ అవర్ అవర్గలకు శత్రువాయ్ మారి అవరే అవర్గలకు విరోధమా యుద్ధం పండినార్. కత్తులే పరిశుద్ధ నామతులు ఉండవట్టు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆవియానవర్ நம் ஒவ்வொருவரையும் இயேசுவை போல மாற்றக்கூடிய அந்த வேலையை நமக்குள்ள நடப்பித்துக் கொண்டிருக்கிறாரா? ஈ தினமுலிலோ பரிசுத்தாத்ம தேவுடைய மனலோ உண்டி இயேசுని వలే ఆయన పోలి ఆయన వలే మారునటువంటి క్రియను మనలో జరిపించుచున్నారా? இல்லை, நமக்கு சத்ருவாய் மாறி நம்மோடு யுத்தம் பண்ணி கொண்டிருக்கிறாரா? லேதா మనకు శత్రువుగా మారిపోయి మనతోనే ఆయన యుద్ధము చేయిచు ఉన్నారా? நாம் எந்த நிலவரத்தில் இருந்தாலும் మనం ఏ స్థితిలో ఉంటున్నప్పటికి ఎన్నో తోల్విలు వందాలో ఎటువంటి అపజయాలతో ఉంటున్నప్పటికి అభిషేకతే ఇలందిరుందాలో మీరు అభిషేకాన్ని పోగొట్టుకున్నట్లయితే ఇరుకుల ఇడతులందు ఆండవరే ఆవియానవరే నే మన్నియం ఎంద్రి పోదు సొల్లుంగల్. ఉన్నటువంటి స్థలంలోనే కూర్చొని పరిశుద్ధాత్మ దేవా ప్రభువా నన్ను క్షమించమని అడుగుదుము. అందుకే సింసోన్ జబితదు పోల ఒరు విస ఇంద ఒరు విస ఎనకు ఇరంగం ఎంద్రి కేటకొల్లుంగల్. ఆ దినమందు సింసోను ప్రార్థించినట్లుగా ఈ ఒక్కసారే నా మీద కరికరము చూపించమని అడిగేదము. ఆవియానవరే దుఃఖపడుతాద ఒరు జీవియతి నాన్ సేవేని கடைசி கால அடையாளம் சபைக்குள்ளே காணப்படுகிற அடையாளம் இந்த மூன்று விதமான அடையாளங்கள்ல ஏதாயிரம் ஒரு அடையாளம் நம்முடைய தனிப்பட்ட வாழ்க்கையில் உண்டா என்பதை ஆராய்ந்து பார்ப்போம். కాబట్టి கடவரி காலப்பு சூச்சனலு அனகா சங்கமலோ கனபடின சூச்சனலோ ఈ మూడింటిలో ఏది ఒకటైనా కనబడుతుందా లేదని మన జీవితాన్ని పరిశీలించుకొని సరిచేసుకొనట అవసరమైనది. இனி சில நிமிஷங்கள் உங்கள் கரத்திலே கொடுக்கப்பட்டிருக்க படத்திலே உள்ள நான்காம் கட்டத்துக்கு கடந்து வருவோம். இக மீதிட కొన్ని நிமிஷములు మీ పటములో మీ చేతిలో ఉన్నటువంటి పటముల యువన్న నాలుగో భాగమునకు వచ్చేదము. அந்த நான்காம் கட்டத்திலே நாம் சில படங்களை பார்க்கிறோம். ఈ నాలుగో భాగములో కొన్ని బొమ్మలు చూస్తున్నాం. అదకు ముంబాగ నేను ఒకమరి కూడా నినిపోట వినుగరేన్ నేత్రే దినతలే నాం పార్తబడి మూడవ ఉలగ మహా యుద్ధతలే పైన్బడుతుంబడియాగ రష్యా సాతాన్ 2 ఎంగరదాన ఒక పెరియ అణు ఆయుధ శోధనయై ఇంద 2018 ఆ వర్డం మార్చ్ మాదతలే నడతి ఇరుకరు. నేను మరలా ఒకసారి చెప్పిన కార్యాన్ని జ్ఞాపకం చేయగోరుచున్నాను. మూడవ ప్రపంచ యుద్ధములో ప్రయోగించిన నిమిత్తము గొప్ప రాజ్యమైనటువంటి రష్యా దేశము ఈ సంవత్సరము 2018 సంవత్సరము మార్చి నెలలో సాతాను 2 అనే గొప్ప అనుభవమును తయారు చేసి పెట్టుకుని ఉన్నది. ప్రియమానులే, మూడవ ఉలగ మహా యుద్ధం ముడిందాల్ మట్టుందాన్ ఒక ఉలగ తలైవన్ ఎలిమి వరమొలియం. ప్రియమైన వారలారా, మూడవ ప్రపంచ యుద్ధము ముగించబడిన తర్వాతనే ఈ లోక అధినేత ఒకడు బయలుపరచబడును. இந்த மூன்றாம் உலக மகா யுத்தம் இயேசுவின் ரகசிய வருகையிலே சபை எடுத்துக் கொள்ளப்பட்ட உடனேயே துவங்கும். ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధము యేసుకి రహస్య రాకడలో సంఘము ఎత్తబడినటువంటి అదే క్షణమందు ప్రారంభించబడును. యేసువின் ரகசிய வருகையிலே சபை எடுத்துக் கொள்ளப்பட்ட உடனேயே இரண்டு யுத்தம் நடைபெறும்.
యేసు యొక్క రహస్య రాకడ యందు సంఘము ఎత్తబడిన పర్యంతము రెండు యుద్ధాలు జరుగును. వెలిపడతల్ 12వ అధికారం 7 నుండి 9 వరకు వాసికం పోదు వానత్రే ఒక యుద్ధం ఉండాయిట్రు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వాక్యాలు చదివినప్పుడు ఇదిగో పరలోకమందు లేక ఆకాశమందు ఒక యుద్ధము జరిగిను అని చూస్తున్నాం. అంత యుద్ధం యారు యారికి ఎన్ని వెలిపడతల్ 12వ అధికారం 7 నుండి 9 వరకు పడికిరో. ఆ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్యలో జరుగును అని చెప్పి ప్రకటన 12వ అధ్యాయం 7 నుండి 8 వరకు చదివినట్లయితే చూడగలము. ఒక పక్కం సాతానం అవుడే తూదర్గలం అలాది వలు సర్పము అవుడే తూదర్గలం. ఒక ప్రక్కన ఘట సర్పము వాని దూతలను మరుపక్కల మిఖావేలు కత్తుడి తూదర్గలం మరొక ప్రక్కన మిఖాయేలును అతని దూతలను. అంత యుద్ధం యారు జయిపారు అంటే అంగ ఎడుదపడ్డారు. ఆ యుద్ధంలో ఎవరు జయిస్తారని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. మిఖావేల్ జయిపారు మిఖాయేలు జయించును. వలు సర్పం తోల్వి అడయం సాతాన్ తోల్వి అడయవాన్. సాతాను అనగా ఘట సర్పము పరాజయం పాలవును. తోల్వి అడైంద సాతాన్ భూమిలే తల్లపడుగురాన్. పరాజయం పాలైన సాతాను భూమి మీదకి త్రోయబడును. అప్ప వానత్రే యుద్ధం నడకర అదే వేళ భూమిలో నడకర యుద్ధం నా 3వ ఉలగ మహాయుద్ధం. నా నేటి దినతలే పాతది పోల అంత 3వ ఉలగ మహాయుద్ధం సిల మణి నేరంగులకులాగ ముడిందు విడం. చూడండి ఆకాశంలో జరుగుతున్న ఈ యుద్ధ సమయంలోనే భూమిలో కూడా 3వ ప్రపంచ యుద్ధము జరుగును. నేను నిన్నటి దినమందు చెప్పిన విధంగా ఆ 3వ ప్రపంచ యుద్ధము నిశ్చయముగా జరుగును. కొన్ని క్షణాలలోనే అది ముగించబడును. వెలిపడుతున్న విశేషం 13వ అధికారంలో నా వాసిక్యం పోదు அந்த 3వ உலக மகாயுத்தத்தில் ஜெயித்து வரக்கூடிய அந்த சமாதான அமைப்பின் தலைவனுக்கு இந்த வானத்திலிருந்து கீழே விழுந்த வலு சர்ப்பம் தன்னுடைய அதிகாரத்தையும் சிங்காசனத்தையும் வல்லமையும் கொடுத்ததாக வெளிப்படுத்தல் 13வ அதிகாரம் 3 வசனங்களை படிக்கிறோம். பிரகடன கிரந்தம் 13வ அத்தியாயம் 3-4 வாக்கியாலு சூசினப்படு இயக்க லோகபக அதினேத்தினட்டுவண்டி ஈ அஞ்சக்ரீஸ்துனக்கு ஈ படிப்போயினட்டுவண்டி ஈ கட சர்ப்பமு தானிக்க பலமுனு தானிக்க அதிகாரமுனு வானிக்கு இச்சுச்சுனட்டுகா சதுவுச்சுன்னாமு. இப்ப கவனிங்க, இப்ப 3வ உலக மகாயுத்தம் முடிந்து அநேகர் இப்ப இந்த அணு ஆயுதங்களை அணு குண்டுகளை எல்லா நாடுகளும் பயன்படுத்தி இருக்கும் போது ஒரு பெரிய அழிவு சம்பவித்து இருக்கும். அநேகர் மறித்து போயிருப்பார்கள். அதுல பலரும் கைகளை இழந்தவர்களாய் கால்களை இழந்தவர்களாய் சரீர அவயங்கள்ல ஊனமுற்றவர்களாய் காணப்படுவார்கள். ஈ 3வ பிரபஞ்ச யுத்த சமயமிலோ பிரதி தேசமு கூட வாரி வாரிக்கு உன்னட்டுவண்டி அனுபவமுலனு பிரயோகிச்சு உபயோகிச்சின காவுன அநேகமைன நாசனములు సంభవించి மனுஷுல அநேகులకు హాని కలిగి చేతులు లేని వారిగా కాళ్ళు లేని వారిగా అనేక అవయములు పోగొట్టుకున్న వారిగా కనబడుచు ఉందరు. కత్తురే పరిశుద్ధ నామము ఉండాగట. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. అప్ప ఇంద ఉలగ తలైవన్ ఆచికి వరుంబోదు ఎన్న సొల్లి వరువాన్. అప్పుడు ఇక లోక అధికారి వచ్చుచున్నప్పుడు ఏమని చెప్పుకుంటూ వస్తాడు? ఇప్పుడు నాకు ఆంధ్రా పత్తి తెలియ తమిళనాడులో వంద పాతీనా ఒక ఆల్చి ఒక కచ్చి ఆల్చికి వరుంబోదు సొల్లువాంగ నాంగల్ ఆల్చికి వందాల్ ఇలవస ల్యాప్టాప్ తర్రం ఇలవస టీవీ తర్రం అదుపోల మరుత్వ వసతి. ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పాతీనా మరుత్వ కాపీటు తిట్టం వ్యాధ్యస్థలకు పాది పణతుకు మేల అరసాంగమే కొడుకం ఎవలో అంద మరుత్వమనిల సేర్తు ఎవలో బిల్ వరుదో అదుల అరసాంగం కొడుకం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో నాకు తెలియదు కానీ తమిళ రాష్ట్రంలో చూసినప్పుడు ఎన్నికలకు ముందుగా మేము గాని గెలిచినట్లయితే ఎన్నో ఎన్నో కార్యాలను చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ ఉంటారు తమిళనాడులో. ఇదిగో మీకు టీవీలు కొనిస్తాము, లేనట్లయితే ఇక వైద్య పరంగా చూసినప్పుడు ఉచితమైనటువంటి మందులను వైద్య చికిత్సలు చేయిస్తాము, దాదాపు మీకు సగం డబ్బులు ప్రభుత్వమే పెట్టుకునే రీతిగా ఆ యొక్క వైద్య సహాయం అందిస్తామని చెబుతూ ఉంటారు. మరణ భయతినాల్ 3వ உலக மகாயுத்தத்தை கண்டு பல செய்திகளை கேள்விப்பட்டு பல உறவினர்களை குடும்பத்தாரை இழந்து மரண பயத்தினால் அந்த நாட்களிலே ஜனங்கள் காணப்படும் போது ఆ దినములలో అనేక మంది తమ కుటుంబస్తులము కుటుంబస్తులను రక్త సంబంధికులను సొంత వారిని పోగొట్టుకుని మరణ భయముతో పీడిస్తున్న వారే చూచి కత్తురే పరిశుద్ధ నామముకు ఉండాగటం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు కార్యం నడవరం, రెండు కార్యాలు సంభవించును. యేసువిన్ రహస్య వరిలో సభ ఎడుతుకొల్లబడవడనే 3వ உலக மகாயுத்தம். ఇదిల యుద్ధతుల మరితది యారు, వరిగిల పోనది యారు, இப்படி பலருக்கும் தெரியாமல் குழப்பங்கள் உண்டாகும். இயேசு கிறிஸ்துவின் ராக்கட முகிச்சின வெంటనే ఈ 3వ ప్రపంచ యుద్ధం జరుగును కాబట్టి ఈ యుద్ధములో చనిపోయింది ఎవరు, రాకడలో వెళ్లిపోయింది ఎవరు అని చెప్పి తెలియకుండా అనేకమైన కలవరములు ఏర్పడును. అప్ప எல்லா மனிதனுக்குள்ள ஒரு மரண பயம் காணப்படும்போது అప్పుడు మనుషులందరిలో ఒక మరణ భయం కనబడుచు ఉంటున్నప్పుడు యుద్ధతినால் బాధికపట్టు శరీరத்திலே ஊனமுள்ளவர்களாய் இருப்பவர்களை பார்க்கும்போது ఈక యుద్ధములో అది అనేక రకములుగా బాధించబడి ఎముకలతో తోడుతో కనబడుచున్నటువంటి మనుషులు இந்த அந்திக்கு ஆட்சிக்கு வரும்போது இலவச லேப்டாப் என்று சொல்வதில்லை.
ఈ అంత్యక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఉచితమైన సరఫరాలన్నీ చేస్తానని చెప్పడం మాత్రమే కాదు ఏమని చెప్పుకుంటూ వచ్చును ఆచికి వందాల్ ఉంగలకు మరణం ఇల్లాద వాళ్ళకై ఉంగలకు మరణమే ఇరుకాదు నేను ఏలుబడి ఏలుబడికి వచ్చినట్లయితే మరణమే లేకుండా చేయుదును అని చెప్పును ఒండ్రు దశలోనికేర్ ఐందాం అధికారత్లే సమాధానమం సౌఖ్యమం ఉండెండ్రు అవర్గల్ సొల్లుం పోదు అందుకే ఆచి గురించి అంగ పడికిరోం అది మూల భాషల ఎప్పుడు ఇక్కడ ఆంగ్లత్ల పీస్ అండ్ సేఫ్టీ ఎందుకు అంత సేఫ్టీ అన్నది మూల భాషల అవన్ కొడుకు వాక విలకం కొడుకుంపోదు మరణమే ఇల్లాద ఒక పాదుగాపై నేను ఉంగలకు కొడుకురే రెండో దశలోకి రెండో అధ్యాయములో ఆ యొక్క అంత్యక్రీస్తునటువంటి లోకాధిపతి ఈ లోకాన్ని ఏలుబడి చేయటకు వచ్చినప్పుడు ఏమని చెప్పిననగా మీకు సమాధానాన్ని ఇస్తాను మీకు సౌఖ్యతను లేక కాపుదలని ఇస్తానని చెప్పుచున్నాడు ఆ కాపుదల ఆ సంరక్షణ అనే పదానికి గ్రీకు భాషలో ఏమని అర్థం ఇస్తున్న అనగా నేను మరణమే లేకుండా చేస్తాను అని అర్థము అది తాను అందికిస్తు వరంబోదు పొయ్యాన అద్భుతంగలోడు పొయ్యాన వాకృతిగలోడు అవును వరువాన్ కాబట్టి అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అబద్ధ సంబంధమైనటువంటి ప్రతి విధమైన సూచక్రియలతో వచ్చునని చూస్తున్నాము పారంగ ఏదైనా తోటలో అంత వలు సర్పతిని ఉపదేశం విన్నా చూడండి ఏదైనా తోటలోనే ఆ ఘట సర్పం యొక్క ఉపదేశం ఏంటి నీంగల్ సాగవే సావదిల్లై మీరు చావనే చావరు అది తాను అందికిస్తు సొల్వాన్ అదే అంత్యక్రీస్తు కూడా చెప్తాడు అవన్న సొల్లుగురాన్ అతను ఏమని చెప్తున్నాడు నా ఆచికి వంద ఎల్లారు ఆచి ఏట్రి నీ వణంగ ఆరంభించినా ఉంగ యారకా మరణం వందాలం మరుబడి నా ఉంగలే ఇంత భూమిలో ఉయిరోడు ఎలుపువేన్ ఏమని చెప్పుచున్నాడు మీరందరూ కూడా నా ఏలుబడి కింద మీరు వచ్చి నాకు నమస్కారం చేసి నాతో ఐక్యంగా ఉన్నట్లయితే మీకు మరణమే సంభవించదు ఒకవేళ మరణము జరిగినా కూడా మిమ్మల్ని మరలా జీవింప బతికిస్తాను కత్తరి పరిశుద్ధ నామంతో ఉండవటం దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ కలుగునుగాక அப்ப மறித்த மனிதனை உயிரோடு எழுப்புவேன் மரணம் இல்லாமல் இந்த பூமியில ஜீவிக்க உங்களுக்கு உதவி செய்வேன் என்று அந்திகிறிஸ்து வலு சர்ப்பத்தின் உதவியோடு பொய்யான வாக்குறுதியை கொடுக்கிறான் ஆ தினமலில அஞ்சு கிறிஸ்து கட சர்ப்பம் யொக்க சகாயமுதோ అబద్ధపు మాటలు ఈ రీతిగా చెప్పుచున్నాడు మరణమే మీకు జరగదు ఒకవేళ మృతి చెందినా సరే మిమ్మల్ని మళ్ళా బ్రతికిస్తానని చెప్పుచుండును కత్రాగే యేసు క్రీస్తు சொல்லுகிறார் கிறிஸ்துவின் எலும்பு இயேசுவின் எலும்பு என்ன சொல்லுகிறது நானே உயிர் தருதலும் ஜீவனுமாய் இருக்கிறேன் అయితే ప్రభు యేసు క్రీస్తు ఏం చెప్పుచున్నారు యేసు యొక్క ఎముక ఏం చెప్పుచున్నది నేనే జీవమును పునరుత్థానమునై ఉన్నానని ఎన్ని విశ్వసించినవన్ మరితాలం బ్రతికిపోన్ నన్ను విశ్వసించువాడు మరణించినను బ్రతుకును கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே நித்திய ஜீவனாய் மெய்யான தேவனாய் நித்திய ஜீவனாய் இருக்கிறார் பிரபு இயேசு கிறிஸ்து நித்திய ஜீவமுகானு நிஜமான தேவுடுகானு உன்னாரு இதுதான் இயேசுவின் எலும்புகள் இதே இயேசு யொக்க எமுக இப்ப பாருங்க நம்ம முதல்ல வாசித்தோம் 1 யோவான் 2:22 பிதாவின் சுபாவத்தை குமாரனின் சுபாவத்தை மறுதலிக்கிறவன் அந்திகிறிஸ்து మనం ముందుగా చదివినా 1 యోహాను 2:22 తండ్రికి స్వభావాన్ని క్రీస్తు స్వభావాన్ని ధిక్కరించు వాడే అంత్యక్రీస్తు అని రెండవదిగా దేవుడు ఎవరు దేవుడి వార్తైదాన్ దేవన్ దేవుని యొక్క వాక్యమే దేవుడు ఆదిలే వార్తై ఉన్నది ఆది ఎందు వాక్యం ఉండెను అంత వార్తై దేవునిడతల్ ఉన్నది ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంత వార్తై దేవునై ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉండెను అప్పుడు దేవునై మరుదరికెదెంట్రాల మరువకతల యార్ దేవుని వార్తయే మరుదరికరానో అవనే అంతేకృష్ట కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ధిక్కరించుచున్నాడో వాక్య ప్రకారంగా వాడే అంత్యక్రీస్తై ఉన్నాడు అంత మరుదలికిరణ్ అనే వార్తకి గ్రీక భాషలో కొడుకుబడ్డ 4 అర్థంలో ఒక అర్థం దేవునుడి వార్తయై సత్యత్తై మరుదలికిరవన్ అంతిక్రీస్తు కాబట్టి ఆయక ధిక్కరించుట తృణీకరించుట అనే మాటకు గ్రీకు భాషలో 4 అర్థాల్లో ఒక అర్థం ఏమనగా ఆయక క్రీస్తును ఎదిరించుచున్నాడని అర్థమై ఉన్నది కర్తరి పరిశుద్ధ నామము ఉండగట్టు దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక అప్ప యేసుడి వార్తయై క్రీస్తువిని ఎలుము ఎన్న సొల్లుగరదు ఉయిర్తెలుదలిన ఉపదేశం యేసుక వాక్యము యేసుక ఎముక ఏం చెప్పుచున్నది పునరుద్ధాన ఉపదేశమును గురించి అది యేసుని ఎలుంబాగా ఇరుకరదు అది యేసుక ఎముకగా ఉంటున్నది ఉయిర్తెలుదలిన ఉపదేశం క్రీస్తువిని ఎలుంబాగా ఇరుకరదు పునరుద్ధాన ఉపదేశమే క్రీస్తు యొక్క ఎముకగా కనబడుచున్నది అనా అదర్కు విరోధమాగ ఇంద వల్ సర్పం క్రియ చేయగరదు కానీ దానికి విరోధంగానే ఈ ఘట సర్పం క్రియ చేయుచున్నది నాన్ గడంద నాన్కళ్ళే 3వది అడయాళమాగ సాతానే సొన్నేన్ నేను గతించిన దినములలో 3వ సూచనగా సాతానే ఒక సూచన అని చెప్పి ఉన్నాను వెలిపడుతల్ 12వ అధికారం 3వ వసనత్రే సాతానం ఒక
அடையாளம் என்று பார்க்கிறோம். பிரகடன கிரந்தம் 12 அத்தியாயம் 3 வாக்கியములో அபவாதி சாத்தானே ஒரு சூச்சனா அப்படி சொல்லி మనం చూస్తున్నాం. இப்போ இந்த சாத்தானுடைய 7 தலைகளுக்கு இரண்டு முக்கியமான ஆவிக்குரிய அர்த்தங்கள் இருக்கு. நான் ஒரு அர்த்தத்தை மட்டும் சொல்லுகிறேன். ఈ సాతాను యొక్క ఏడు తలలకు రెండు ముఖ్యమైన ఆత్మీయ అర్థాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటి మాత్రం మీతో చెప్తాను. అంత ఏడు తలలు என்பது ఏడు என்பது పూర్ణత్తை காட்டுகிறது. ఏడు తలలను చూస్తున్నాం. ఏడు అనే సంఖ్య పూర్ణతను చూపిస్తున్నది. తలలు జ్ఞానత్తై காட்டுகிறது. తల అంటే జ్ఞానాన్ని చూపిస్తున్నది. అంత సర్పం శివపాన వల సర్పమై ఉన్నది. ఆయక ఘట సర్పము ఎర్రని మహా ఘట సర్పము. పావతిన్ నిరం శివపు పాపపు రంగు ఎరుపు. పావతిన్ నిరం శివపు పాపపు వర్ణము ఎరుపు. ఉంగల్ పావాంగల్ రక్తాంబర శివపా ఇరుందాలుం. మీ యొక్క పాపములు ఎర్రని రంగు వలె రక్తము వలె కనబడుచున్నను. ఆగవే శివపాన వలు సర్పం అంద వలు సర్పతిన్ ఏళు తల ఎన్బదు విళుందు పోన జ్ఞానతిన్ పూరణం. కాబట్టి ఆ యొక్క ఏడు తలల యొక్క ఏడు సంపూర్ణత అనగా పడిపోయినటువంటి జ్ఞానపు పూర్ణత. దేవన్ దూతలను పడకింబోదు అవర్లే పూర్ణతలే పడితిరుందార్ అవర్గల్ జ్ఞానతిల్ పూర్ణములవర్గలాగ పడితిరుందార్. దేవుడు ఆదిలో దేవదూతలను సృష్టించినప్పుడు పూర్ణత కల వారుగా సృష్టించి ఉన్నారు. జ్ఞానమందు పూర్ణులుగా ఆయన కలవ చేసి ఉన్నారు. అప్ప అదిలో ఒక సర దూతలు విలుందు పోనబోదు పిశాచులై మారినబోదు அந்த ஞானம் விழுந்து போன ஞானமாக அந்த விழுந்து போன ஞானத்தின் பூரணம் தான் பிசாசின் ஞானம். దాని తదుపరి దేవదత్తుల కొంతమంది కొన్ని దేవదత్తుల కింద పడిపోయినప్పుడు వారు సాతానులుగా మారి ఉన్నారు. వారిలో ఉన్న జ్ఞానమే ఈ పడిపోయిన జ్ఞానం యొక్క పూర్ణతగా మారింది. ఇదిదాన్ ఒక కడైసి కాల అడయాళం. ఇదే ఒక కడవరి కాలపు సూచన. సాతాన్ ఒక అడయాళం. సాతానే ఒక సూచన. దానియేలు 12వ అధికారం 4వ వచనத்தை వాసికும్போது దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యం చూసినప్పుడు సిలర్ ఇంగు మంగు ఓడి ఆరాయివార్గల్ అరివు పెరిగి పోగుం. కొందరు ఇక్కడ అక్కడ నలుదిక్కుల కూడా సంచరించి తిరుగుదురు. జ్ఞానము పెరిగిపోవును. ఎప్పుడు ముడివు కాలంలో కడైసి కాలంలో ఇవన్నీ కూడా అంచె దినాల్లో చివరి దినాలలో జరుగును. కడైసి కాలத்தின் ముడివు కడైసి కాలం మాత్రమే లే ఏనా యేసు பிறந்தபோதே కడైసి కాలం ఆరంభించుள்ளது. కడైసి కాలத்தின் ముడివుల இந்த விழுந்து போன ஞானம் பூரணமாய் கிரியை செய்யும். இது கடவரி காலம் యొక్క ముగింపులో. ఎందుకంటే ఈ கடவரி காலம் అనేది యేసుక్రీస్తు జన్మంలోనే ప్రారంభించబడింది. కాబట్టి ఈ கடவரி காலம் యొక్క ముగింపులో ఈ జ్ఞానం అనేది పూర్ణత చిలోకి వచ్చును. ஆகவே தான் முடிவு காலம் என்று பலிக்கிறோம். தானியேல் 12:4 முடிவு காலம் அதாவது கடைசி காலத்தின் முடிவு காலம். కాబట్టి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యములో ఈ கடவரி காலம் యొక్క ముగించబడే காலம் అని రాయబడి ఉన్నది. தானியேலாகிய நீ என்றால் முடிவு காலம் மட்டும் இந்த வார்த்தைகளை புதைப்பொருளாக வைத்து வைத்து இந்த புஸ்தகத்தை முத்திரை போடு. அப்பொழுது அநேகர் இங்கும் அங்கும் ஓடி ஆராய்வார்கள் அறிவும் பெருகி போம் என்றான். தானியேலு நீ இந்த மாற்றலு மறுகு சேசி அந்தி காலம் வரைக்கும் ஈ கிரந்தமును முத்திரிப்பும் சாலா மந்தி நலுதிசலா சஞ்சரிச்சினந்துனா தெளிவி அதிகமகுனு அனி நாதோ மாட்டலாடு கப்ரியேலு கப்ரியேலு அத்தடு செப்பினு. கர்த்தரே பரிசுத்த நாமம் உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமமே மகிமை கலவின காக்க. அப்ப விழுந்து போன அந்த பிசாசின் ஞானம் பூரணமா எப்போது கிரியைகிறது? முதல் நூற்றாண்டில் அல்ல. కాబట్టి పడిపోయినటువంటి దూతల యొక్క జ్ఞానము ఎప్పుడు పూర్ణంగా క్రియ చేయను? మొదటి శతాబ్దంలో కాదు. ఇప్పుడు ఉంగ కరతుల గురించి అత్తన పడతీ నీ పాతీనా ఇది ముదల్ నూటాండిలో 5వ నూటాండిలో 18వ నూటాండిలో అల్ల. మీకు ఇవ్వ మీ చేతిలో ఉన్నటువంటి ఈ పఠాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఇదేదో మొదటి శతాబ్దంలోనో 5వ శతాబ్దంలోనో 18వ శతాబ్దంలో జరిగే కార్యములు కాదు. முதல் கட்டத்தில் சூரியனையும் வேற்று கிரகத்தையும் ஆராய்ச்சி பண்ணக்கூடிய அளவுக்கு அறிவு பெருகி இருக்கிறது. தொழில்நுட்பம் வளர்ந்திருக்கிறது. చూడండి మొదటి పటంలో చూసినప్పుడు సూర్యుని గురించి ఇతర గ్రహాల గురించి ఉన్నటువంటి జ్ఞానము పెరిగిపోయి వాటి పరిశోధనలు కొనసాగించబడుచున్నాయి. రెండవ కట్టத்திலே సాతాన్ 2 என்று அணு ஆயுதங்களை தயாரித்து ஒரு தேசத்தையே அழிக்கக்கூடிய அளவுக்கு சக்தி வாய்ந்த அணுகுண்டுகளை தயாரிக்கக்கூடிய அளவுக்கு அறிவு இப்போது பெரிய இந்த வருடத்துல 2018 மார்ச் மாதத்துல
పెరిగి ఇరుకరదు చూడండి రెండో పటంలో చూసినప్పుడు ఒక ప్రపంచమంతరిని నాశనము చేయగలిగే శక్తిపూరితమైనటువంటి అణుబాంబులు తయారు చేయబడుచున్నవి ఈ సంవత్సరం అంది 2018 మార్చి నెలలోనే అవి తయారు చేయబడి ఉన్నవి ఇది మీ కరతలకు నాలుగవ తటంకు వరువం ఇప్పుడు మీ చేతిలో ఇవ్వనటువంటి పటములలో ఉన్నటువంటి నాలుగో భాగానికి వచ్చేదము అదువం తొలినుల్పత్తిని వలర్చియే కాటగరదు ఇది కూడా ఈ విజ్ఞానం యొక్క ఎదుగుదలకు సూచనగా కనబడుచున్నది అదావదు విజ్ఞానిగల్ క్రయోనిక్స్ టెక్నాలజీ என்று ஒரு கூட்டத்தார் அதை சொல்கிறார்கள் இன்னொரு கூட்டத்தார் கிரையோஜெனிக் என்று சொல்கிறார்கள் ఒక గుంపు విజ్ఞానులు అయితే క్రయో క్రయోనిక్స్ పరిజ్ఞానం అని చెప్తున్నారు మరొక గుంపు వారు క్రయోజెనిక్ పరిజ్ఞానం అని చెప్పుచున్నారు కత్రియ పరిశుద్ధ నామముకు వేండాగటం దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక అదావదు నేను ఏర్కనవే సొన్నేన్ సాత్ అంద అంతిక్రీస్తు ఎప్పుడు ఆట్సికి వరువాన్ నేను ముందుగానే చెప్పి ఉన్నాను అంత్యక్రీస్తు ఏ రీతిగా ఏలుబడిలోనికి వచ్చును మరణమిల్లాద పాదుగాపుల్ల ఒక వాళ్ళకే నేను ఉంగలకు కొడుపేన్ మరణము లేనటువంటి ఒక కాపుదలైన సురక్షితమైన జీవితాన్ని మీకు ఇస్తాను ఉంగలి యారాయిలు మరితు పోనాల్ మరువడి ఉయిరోడి ఎలుపువేన్ మీలో ఎవరైనా చనిపోయినా నేను మరలా వాళ్ళని బ్రతికిస్తాను కత్తరే పరిశుద్ధ నామంతో ఉండాగటం దేవుని పరిశుద్ధ నామాన మహిమ కలుగును గాక ఉయిరోడి ఎలుపువేన్ నేను తిరిగి జీవంతో లేపుతాను మరితు పోన మనిదని ఉయిరోడు ఎలుపుదకాన ఆరాయ్చి పట్టి పడన్నాన్ నింగల్ నాలావ కట్టతలే పార్కరీదగల్ చనిపోయిన వ్యక్తిని ఏ రీతిగా జీవంతో లేపుతారు అనే పరిశోధన గురించి మీకు ఇవ్వబడిన కాగితంలో ఉన్నటువంటి నాలుగో అంశంలో చూస్తున్నాము ఇంద నాలుగవ కట్టతలే కాణపడుగ్ర పడం రెండు కార్యతే వెలిపడుతుగరదు ఒன்று సాతాన్ ఒక అడయాళం అదావదు అవడి ఏళ్ళు తలై విழుந்து పోన జ్ఞానத்தின் పూర్ణம் ఇదిల్ వెలిపడుగరదు ఇంద అడయాళతలే పార్కరో ఈ యొక్క సూచనలు మనం ఏం చూస్తున్నాము సాతాన్ యొక్క సూచనగా కనబడుచున్నాడు వాని యొక్క ఏడు తలల్లో ఒక అర్థము ఇవ్వబడుచున్నది ఏమనగా అది పడిపోయిన జ్ఞానం యొక్క పూర్ణత అని చూస్తున్నాము రెండవదాగా దేవునుడి వార్తై క్రీస్తువిని ఎలుంబు నానే ఉయిర్తలదలం జీవనమాయిరుకరేన్ మరిత ఒక మనిదనై ఉయిరోడు ఎలుపకూడే వల్లమై ఉయిర్తలదలం సత్యం యేసువాల్ మాత్రమే సాత్యం రెండోదికి ఎదురాగ ఇది కనబడుగరదు అది అంతిక్రీస్తువిన ఆవి రెండవదిగా యేసు యొక్క వాక్యమైనటువంటి నేనే పునరుద్ధానమును జీవమును చెప్పుచున్నాడు ఏం చనిపోయిన వ్యక్తినైనను జీవముతో లేపుటకు అనే సాధ్యము దానికి విరోధించేవాడే అంత్యక్రీస్తై ఉన్నాడు ఇని గమనమై కేలంగల్ ఇక మీద శ్రద్ధగా వినండి లండన్ లో 14 ఉన్న ఒక సిరిమి ఒక చిన్న పెన్ 14 ఉన్న లండన్ చెంద ఒక సిరిమి అవల్ క్యాన్సర్ వ్యాధినాల్ బాధికబట్టాల్ లండన్ దేశములో 14 సంవత్సరాల వయసు గల ఒక చిన్న బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధపడుచు ఉన్నది అప్ప క్యాన్సర్ లో అవల్ మరితు పోవాల్ ఎనబదై మరుతువర్గల్ మూలమాగ విలంగి కొండాల్ ఆ క్యాన్సర్ వ్యాధిలో ఆమె తప్పకుండా చనిపోద్దని చెప్పి వైద్యులు చెప్పి ఉన్నారు అప్ప తాయిని తగపనిని బాధ అవల్ సొన్నాల్ అప్పుడు ఆమె తన తల్లిని తండ్రిని చూసి ఇలా చెప్పింది నాన్ మరితు పిర్పాలు నా వంద 14 వయసు నాకు ఆగదు ఇంద ఉలగతిన నా అనుభవికల నీంగ రెంబ వర్షం ఇంద ఉలగతిల వాళ్ళుటింగ ఆగవే నా మరితు పిర్పాడు ఉయిరోడు ఎలుంబ వేండో ఆమె చెప్పింది నాకు 14 సంవత్సరాల వయసే ఉన్నది నేను చనిపోబోతున్నాను నేను లోకాన్ని ఏమి అనుభవించలేదు మీరైతే లోకంలో ఇన్ని సంవత్సరాలు చాలా అనుభవించి ఉన్నారు కాబట్టి నేను చనిపోయినా కూడా మరలా బ్రతకాలి అని చెప్పింది ఏనంద్రాల్ ఇంద లండన్ సేంద 14 వయసు సిరిమి ఒక సత్యతే ఒక సత్యంనా ఒక కార్యతే అరిந்து వైతిరుందాల్ ఎందుకంటే ఈ 14 సంవత్సరాల ఈ చిన్న బాలికకు ఒక సత్యం లేదా ఒక కార్యం బాగా తెలుసుకొని పెట్టుకొనుంది అవల్ అరిందోయిత కార్యం ఎన్న ఆమె తెలుసుకున్నటువంటి కార్యం ఏంటి అమెరికాలో అరిజోనా అనే ఇడతల అమెరికాలో అరిజోనా అనేటువంటి ప్రదేశములో ది ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే ఒక అమైపు కనబడుగరదు ది ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే సంస్థ కనబడుచున్నది అంద ఎడతల ఎన్న నడకదుని సొన్నా మరితు పోన అంద ప్రేదంగల కొండుపోయి కడుం అదా క్రయోనిక్స్ అంటే సొన్నా మైనస్ 196 డిగ్రీల అంద శరీరత బాధువాత్ వైకిరాంగ ఆ దేశములో ఏం జరుగుచున్నదనగా చచ్చిపోయినటువంటి శవాలను ఈ క్రయోనిక్స్ అనే పద్ధతి మూలంగా మైనస్ 196 డిగ్రీల యొక్క చల్లదనములో ఆ వాళ్ళని ఆ విధంగా అశవమును దాచిపెట్టుచు ఉన్నారు ఐసులో అలా విజ్ఞానులు ఒక ఆరాయ్చి పనికొంటున్నారు ఇన్నూ సిల ఇప్పు ఇల్ల ఇన్నూ సిల వర్షంగలకు పిర్పాడు మరితు పోన ఒక మనిదని ఉయిరోడు ఎలుప ముడియం అది ఎప్పుడు అదా అంత్యక్రీస్తు వరంబోదు అంత్యక్రీస్తు వరంబోదు ఏం సొలి వరువా మరిత మనిదని నేను ఉయిరోడు ఎలుపువేన్ ఇంద భూమిలో ఉయిరోడు ఎలుపువేన్
కాబట్టి వాళ్ళు ఇప్పుడే పరిశోధనలు ప్రారంభించున్నారు ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శవాన్ని ఇలా దాచిపెట్టినట్లయితే తప్పకుండా మరలా లేపాలి అని చెప్పిన పరిశోధనలు జరిగిస్తున్నారు అదే సమయమందు అంత్యక్రీస్తు ఏమి చెప్పును నేను మరణించిన వాణ్ణి తిరిగి లేపుతానని చెప్పుకుంటూ ఏలుబడిలోనికి వచ్చును అప్ప ఇంద ఆరాయ్చియ పత్రి ఇంద క్రయోనిక్స్ టెక్నాలజీయ పత్రి అంద 14 వయసు సిరిమి అరిந்து வைத்திருக்கிறார் லண்டன்ல உள்ளவர்களுக்கு மெய்யான தேவனை பற்றி கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுப்புவார் அதை பற்றி சத்தியத்தை பற்றி அவள் அறிந்து கொள்ளவில்லை அவள் அறிந்து கொண்டது பிசாசின் மூலமாக நடைபெற போகிற இந்த உயிர்த்தெழுதலை பற்றி చూడండి లండన్ లో లండన్ దేశంలో కనబడుచున్నది నిజమైన దేవుడు ఒకరున్నారు తప్పకుండా ఆయన జీవంతో మృతులను సజీవులుగా లేపే దేవుడు ఉన్నారని చెప్పి ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోలేదు గాని అంత్యక్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకొని ఒక దినమందు నేను ఈ విధంగా క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం మూలంగా నేను లేపబడాలనే వాంఛ కలిగిందిగా కనబడుచున్నది అదే వేళలో పిశాసాల్ అంత్యక్రీస్తువాల్ ఉయిరోడు మరిత మనిదరే ఎలుప ఇయలాదు దేవనాల్ మాత్రమే ముడియం అదువే క్రీస్తువిని ఎలుంబు యేసువిని ఎలుంబు అయితే ఆయన సాతాను మూలముగా ఆ అంత్యక్రీస్తు మూలముగా ఏ మనుషుడు కూడా సజీవంగా లేవలేడు యేసు క్రీస్తే అంత్య దినమందు అందు మృతులను సజీవులుగా లేపటకు శక్తిమంతుడు అప్ప ఇంద 14 వయసు సిరిమి అది కేల్విపట్టు తాయిలతలం తగపనలతలం సొన్నాలు కాబట్టి ఇక సమాచారం ఎరిగినదై ఈ 14 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులతో ఇలాగ చెప్పుకుంది ఏ శరీరత అడకమన్నాదీంగ నా శరీరాన్ని మీరేం పాతి పెట్టొద్దు లండన్ నుండి అమెరికా అరిజోనాకు కొండు పోంగ లండన్ నుండి అమెరికా దేశంలో ఉన్నటువంటి అరిజోనా ప్రాంతానికి తీసుకుని వెళ్ళండి -196 డిగ్రీల భద్రపడి వెయ్యి -196 డిగ్రీల ఐస్ లో దాచి పెట్టండి సిల వర్షంగలకు విర్పాడు మరితోరే ఉయిరోడు ఎలుపకూడి అలవుకు టెక్నాలజీ వలందిరుకుం కొన్ని సంవత్సరాల తర్వాత మృతులను కూడా సజీవంగా చేసే సాంకేతిక పరిజ్ఞానం పెరగబోచుంది అంద్రేకి నేను ఉయిరోడు ఎలిమి ఇంద ఉలగతల వాళవేండు ఆ దినమందు నేను కూడా బ్రతికి లేచి ఈ భూలోకములో నేను జీవించాలి అప్ప ఇంద ఎడతల పోయి వైక్య వేండుమానాల్ కాబట్టి ఈ స్థలంలో తీసుకు పెట్టాలంటే 2014 వరకం 250 ఉడల్ అంగ వైకపడి 2014 వరకు 250 మరితు పోన ఉడల్ ఇంక వైకపడి 2016 సంవత్సరం వరకు దాదాపు 250 శవాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఉన్నారు 1500 పేరు ఇప్ప సాగవే ఇల్ల బుక్ పని వచ్చిருక్కాంగ నాక సెత్తా ఎంగల కొండి అంగ వైంగను 1500 పేరు బుక్ పని వచ్చిருక్కాంగ 1500 మంది ఇప్పుడు ముందుగానే బుక్ చేసి పెట్టుకున్నారు మేము చనిపోతే మమ్మల్ని కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టండి అని చెప్పి అదకు ఏరాళమైన పణం తేవే దానికి అధికమైన డబ్బు ఖర్చు అవును అప్ప ఇంత పిల్లయోడ తాయి దాపును సొన్నాంగ ఎంగలకు అంత అలవుకు వసతి ఇల్లమ్మా అని సొన్నాంగ కాబట్టి ఇక పిల్ల యొక్క తల్లిదండ్రులు చెప్పారు అంతగా మాకు వసతి సౌకర్యం లేదమ్మా అని చెప్పి ఉన్నారు ఉడనే ఇంత పిల్ల ఎన్న సీదాల్ పెట్రోలుకు విరోధమాగ కోర్టులో కేసు పెట్టచ్చు వెంటనే ఈ బిడ్డ ఏం చేసినది తల్లిదండ్రులకు విరోధంగా కోర్టులో కేసు పెట్టింది అప్ప ఉయర్ నీతిమంత్ర లండన్ లో ఉయర్ నీతిమంత్ర నీతిపతి పేర్ పీటర్ జాక్సన్ ఉయర్ నీతిమంత్ర నీతిపతి అదెల్లాం ఉంగ కైల ఇருక్క పడతల ఇరుకుదు నీతిపతి ఎన్న సింజిరుకారు అవర్ వందార్ వందు మరుతుమణికే వంది ఇంద పిల్లట కేటార్ ఉన్నడే వేండుగోల్ ఎన్న అప్పుడు ఆ యొక్క లండన్ దేశంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ పీటర్ జాక్సన్ అనే ఆ ప్రధాన న్యాయాధిపతి వచ్చి ఇక బిడ్డ యొక్క నేరుగా అడుగుచున్నారమ్మా నీకు వేండుదని నీక నీ విన్నపం ఏంటి చెప్పమని చెప్పి అడుగుచున్నాడు అప్పుడు అవ సొన్నా ఎనక 14 వయసు తా ఆగదు నేను సాగపోరే ఏ శరీర తినసి కూడా అడకం అన్నకూడదు తాయి తగబడిన సొన్నా కేక మాట్రాంగ కాసులని సొల్రాంగ ఆగవే నీంగల్ ఒక ఉత్తరవు పోడ వేండుం కోర్టు ఉత్తరవు పోడ వేండుం నేను మరిత పిర్పాడు ఏ శరీరత్తె కొండు పోయి అమెరికావుల అరిజోనాల వైక్యనో కాబట్టి చిన్న బిడ్డ చెప్పింది నాకు 14 సంవత్సరాల వయసే నేను చనిపోబోతున్నాను నన్ను అమెరికా దేశం అరిజోనా తీసుకెళ్లి వెళ్ళమంటే తల్లిదండ్రులు డబ్బులు లేవని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నాకు హామీని రాసి ఇవ్వాలి ఎలాగంటే నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లి వెళ్ళి అక్కడ పెడతారు నేను తర్వాత నేను బ్రతకాలని చెప్పి ఆ యొక్క న్యాయాధిపతిని అడుగుతూ ఉన్నది అక్టోబర్ 17, 2016 అంద సిరిమి మరితు విటాల్ అక్టోబర్ 17 2016 సంవత్సరం అందు ఆ బాలిక చనిపోయింది ఆనాల్ అవర్ మరిపదకు ముందాగవే హైకోర్టు నీతిపతి అంద ఉత్తరవై ప్రపితార్ కానీ ఆమె మరణించటకు ముందుగానే హైకోర్టు న్యాయాధిపతి ఈ ఉత్తర్వులను జారీ చేసి ఉన్నాడు అంద సిరిమి మరిపదకు ముందాగ అంద నీతిపతియే పార్తు నీంగదా ఎన్ హీరో ఎందు సొల్లి మరితారు కాబట్టి ఆ బాలిక చనిపోక ముందు ఆ యొక్క న్యాయాధిపతిని చూపించి మీరే నా హీరో అని చెప్పి చనిపోయింది 2018 థాయిలాందు నాట్ల ఒక పెట్రోరు తన 2 వయసు మరితు పోన మగలై
இங்கே கொண்டு போய் வைத்திருக்கிறார்கள். 2015 கூட தலைதண்டு தம் யொக்க 2 பிட்டு சனிப்போயினப்படு ஈ ஸ்தலங்க தீஸ்கொனி வச்சி உஞ்சியுன்னாரு. அப்ப அந்தி கிறிஸ்து வரும்போது சிறு நஞ்ச கிறிஸ்து வச்சினப்படு நீங்கள் மறித்து போனால் உங்களை உயிரோடு எழுப்புவேன். மீறு சனிப்போயினா பரவாயில்லைது நான் ஜீவன்தோ லேப்தானு என்று அவன் கொடுக்கக்கூடிய அந்த வாக்குறுதிக்கான ஒரு ஆராய்ச்சி இன்றைக்கு நம்முடைய நாட்களிலே இந்த கடைசி காலத்தின் முடிவு காலத்திலே நடந்து கொண்டிருக்கிற உண்மை காட்சியை உங்கள் கரத்தில் உள்ள படத்தில் பார்க்கிறீர்கள். நோட்டி மாட்டலுக்கு அனுசாரங்கா ஈ தினால பரிசோதனை ஜரிப்பிச்சுன்னாரே தானி யொக்க நிஜ ஸ்வரூபாலே ஆ பட்டமுல மனம் சூச்சு உண்ணாமு. இப்ப எல்லோரும் நாம் ஜெபிக்க போகிறோம். இப்படி மனந்திரம் பிரார்த்திச்சு போச்சுன்னா 14 ஒரு சிறுமிக்கு லண்டனை சேர்ந்த 14 ஒரு வாலிப ஒரு சிறுமிக்கு லண்டன் தேசம்லக்கு சிந்தினட்டுவண்டி 14 சின்ன பாலிக்கக்கு கத்திரிய பரிசுத்த நாம் மகிமண்டாள் ஒரு டீனேஜ் பிள்ளை 14 சின்ன வயசுல உண்டது அந்த பிள்ளையுடைய மனதுல தேவனுடைய வார்த்தை இல்லை, தேவன் இல்லை, இருதயத்துல தேவன் இல்லை. ஆ சின்ன பிள்ளைக்கு மனசுலோ தேவனு லேடு, தேவனி வாக்கியம் லேது. இந்த வலு சர்பத்தின் விழுந்து போன பூரண ஞானம் இது போல எத்தனையோ பிள்ளைகளுக்குள்ளே வாலிபர்களுக்குள்ளே உலக பிரகாரமான காரியத்தை விதைத்து வைத்திருக்கிறான். இதுகோ கட சர்பப்பு படிப்போயின ஞானம் யொக்க பூர்ணத அநேக மந்தி பிள்ளல்லோனு அநேக மந்தி யவனஸ்துல்லோனு ஈ தினால வெற்றிமலு வேசி உன்னதி. ஒரு சந்தர்ப்பத்திலே களைகள் எப்படி வந்தது என்று இயேசு நிலத்திலே கேட்ட போது ஒக்காலுக்கு சந்தர்ப்பமல்லோ குருகுலு எலாகன வச்சுன்னு செப்பி இயேசு யத்த வார் அடுகினப்படு அப்போது கத்தர் சொன்னார் சத்துரு அதை செய்தான். இயேசு செப்பியுன்னாரு இது சத்ருவு சேசின பணி. அந்த களைகள் எப்படி வந்தது? ஆ குருகுல எட்லா வச்சனு இயேசு சொல்லுகிறார் மனுஷர் நித்திரை பண்ணுகையில். இயேசு செப்பச்சுன்னாரு மனுஷ்யுலு நித்ரிச்சுச்சுண்டகா ஜெபிக்க வேண்டிய தேவ ஜனமே, ஜெபிக்க வேண்டிய நேரத்திலே நாம் நித்திரை பண்ணுவோம். ஆனால் பிரார்த்திக்கிற சமயத்தில் நாம் நித்ரிஸ்துன்னட்லைதே இன்றைக்கு சபையிலே காணப்படுகிற வாலிபர்கள் உங்கள் குடும்பங்களிலே காணப்படுகிற பிள்ளைகளுக்குள்ளே பிசாசு களைகளை களைகளை விதைத்து விட்டு போகிறான். இதுகோ சங்கமல கனபடிச்சுனட்டுவண்டி சின்ன பிள்ளைகளோனு மீ குடும்பல உள்ளட்டுவண்டி யவனஸ்தலோனு சாத்தானுடு குருகுலனு நாட்டி வித்தி வெளிப்பவுச்சுனாடு. லண்டனை சேர்ந்த 14 சிறுமிக்கு இயேசுவே உயிர்த்தெழுதலும் ஜீவனும், அது கிறிஸ்தவ நாடுதான், இயேசுவே உயிர்த்தெழுதலும் ஜீவனும் இந்த தீர்ப்பை கொடுத்தாரே சேர்ந்த பிள்ளைதான் கேக்குது. அதுக்கு ஒரு தீர்ப்பு கொடுத்தாரே ஒரு நீதிபதி, அவர் பேர் என்ன பாருங்க, பீட்டர், பீட்டர் ஜாக்சன். சூடண்டி ஆ லண்டன் தேசம் ஒரு கிறிஸ்தவ தேசங்க கனபடுச்சுந்தி. ஈ தீர்ப்பு இச்சினட்டுவண்டி ஈ நியாயாதிபதி பேரு கூட பீட்டர் ஜாக்சன், ஒரு கிறிஸ்தவுடுகா கனபடுச்சுனாடு. அட்டுவண்டி ஒக்க கிறிஸ்தவ தேசம்ல கூட இயேசே புனருத்தானமும் ஜீவமனே சங்கதி அவ எருகலேது. அந்த பீட்டர் என்கிற நீதிபதி இந்த குழந்தைக்கு என்ன சொல்லி கொடுத்திருக்க வேண்டும்? ஆ பீட்டர் அனே ஒரு கிறிஸ்தவனேட்டுவண்டி ஆ நியாயாதிபதி ஈ பிட்டுக்கு ஏமனு செப்பி உண்டாலி. இயேசுவே உயிர்த்தெழுதலும் ஜீவனும் என்று சொல்லி இருக்கிறார் என் மகளே. மரித்தாலும் பிழைத்து இதே உலகத்தை 1000 மறுபடியும் உயிரோடு வந்து ஒருவேளை நீ மரித்து போனாலும் நீ இயேசுவின் பிள்ளையாய் மரித்தால் இதே உலகத்தை இயேசுவோடு வந்து 1000 ஆளுகை செய்வாய். ஓ பிட்டா நீ மரணிச்சினப்படுக்கு நீ லோகமுள்ள மரணிச்சு போயினா திருகி பிரதுகுத்தாவு. எந்தவல்லே நீ திருகி பிரதுகி இயேசு பிரபுத்தோ பாட்டு ஈ பூலோகமுள்ள மீதே நீ 1000 ஆயனத்தோ பாட்டு ஏழுபடி செய்யுதுவு. ஆகவே கிரையோனிக்ஸ் தொழில்நுட்பம் வேண்டாம். அந்தவல்ல கிரையோனிக்ஸ் பத்தி நீக்கு ஒத்தம்மா செத்து போன சரீரத்தை -196 வைக்க வேண்டாம். சச்சி போயின நீ செவானி -196 பெட்டக்கூடாதம்மா. இயேசுவை விசுவாசி, இயேசுவை நம்புமோ அவரை விசுவாசித்தால் மரித்தாலும் பிழைக்க முடியும், நித்திய ஜீவன் உண்டு. ஆயன விசுவாசிச்சினப்படு நீ சனிப்போயினா பிரதுகுத்தாவு, ஆயனிலோனே நித்திய ஜீவம் உண்டு.
யோவான் 6:54 சொன்னபடி இயேசுவின் ஆகாரத்தை அந்த அடையாளத்தை புசித்தால் கடைசி நாளில் மரித்த மனிதனை உயிரோடு எழுப்புவேன் என்று அவர் சொல்லியிருக்கிறார். யோவான் சுவார்த்தா 6:54 வாக்கியமிலோ ஆ ஆகாரமైనటువంటి ఆ సూచనైనటువంటి యేసు ప్రభువును భుజించినట్లయితే అంచ దినమందు నువ్వు లేచదువు అట్టి వారికి నిత్య జీవము కలుగును. ఎన్ మాంసతే భుజితు ఎన్ రక్తతే బాణమనుగరునకు నిత్య జీవనుండు అవణై నాన్ கடைசி நாளில் எழுப்புவே. நான் శరీరాన్ని తిని నా రక్తము త్రాగువానిలో నిత్య జీవము కలదు అటువంటి వారిని నేను అంత్య దినమందు లేపెదను. అరుమియాన వాలివ సహోదరే సహోదరియే సిరువర్గలే సిరుమిగలే ప్రియమైన యవన సోదరా సోదరి బాల బాలికలారా இந்த உலகத்திலே உலக ஞானம் வளர்ந்து கொண்டிருக்கிறது, தொழில்நுட்பம் வளர்ந்து கொண்டிருக்கிறது, உங்கள் கையிலே ஸ்மார்ட் போன் இருக்கிறது, லேப்டாப் இருக்கிறது, அருவருப்புகளை பார்க்கலாம் இருந்த இடத்துல இருந்தே. చూడండి ప్రియులారా, ఈ లోకములో జ్ఞానం పెరిగిపోతుంది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్నది, స్మార్ట్ ఫోన్లలోను మిగిలినటువంటి అనేక పరికరాల మూలంగా అనేకమైన అసభ్యమైన అసహ్యకరమైన కార్యములన్నీ కూడా మీరు చూడవచ్చును. ఎత్తని పెట్టోర్ పిల్లల గురించి భారం ఉన్నవారులా ఇరుకిరీగల్. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల గురించి భారం కలిగి ఉన్నారు. సిల నిమిషాలు ఇరుకిరీ ఇడతుంది నాం జెమిక పోగరో. చూడండి కొన్ని నిమిషాలు ఇప్పుడు మీరు కూర్చున్న స్థలము నుండి ప్రార్థించబోతున్నా. నమ్ముడియ వాలిబ సహోదర సహోదరిగల్ సిరువర్గల్ సిరిమిగల్ இந்த லண்டன் உள்ள 14 சிறுமியை போல தேவையில்லாத காரியத்தை கற்றுக்கொள்ள கூடாது, அறிந்து கொள்ள கூடாது. உலகத்தில் அங்கும் இங்கு நடக்கிற கண்டுபிடிப்புகளை நவீன தொழில்நுட்பத்தை அறிந்து வைத்ததினால் வந்த விலை இது. చూడండి యవనస్తులైనటువంటి సహోదర సహోదరులు బాల బాలికలు ఎవరు కూడా ఆ 14 బాలిక వలె ఎవరు కూడా అక్కర లేనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని అసహ్యమైన కార్యములు సంపాదించుకొని నశించిపోకూడదు. ఆగవే తాను పిల్లలు ఎప్పుడు వళర్క వేండుమ ఎందు యేసు సోలిరుకరా దేవన్ సోలిరుకరా నీంగల్ ఉక్కాందిరుకర బోదుం ఎలుందిరుకర బోదుం నడకర బోదుం పడుతు కొలుగర బోదుం దేవుండే వార్తగలే కురితు దేవుండే వార్తే దాన్ దేవన్ దేవనే కురితు கிறிஸ்துவின் எலும்புகளை குறித்து பிள்ளைகளோடு பேச வேண்டும். కాబట్టి మీరు ఎలాగునా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పనిచేసినప్పుడు దేవునికి వాక్యము దేవునికి వాక్యమైన క్రీస్తుని గురించి ఎప్పుడు మీరు అధికంగా చెప్పుచూ ఉండవలేను. సండే క్లాస్ ఊళ్ళియం చేయగల ఆశ్రయులే, సబాత్ పాఠశాల సేవన చేస్తున్న ఉపాధ్యాయులారా, తిరుపతి సెంటర్ల ఎంగ లోకల్ దా సెంటర్ ఫస్ట్ ప్రైజ్ వర వేండు ఎంగల ఎన్నతోడు బోధికామల్ తిరుపతి సెంటర్ లో ఉన్నటువంటి ఏ లోకల్ ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి మీరు బోధించకుండా, పోటీకాగ పరిశుకాగ ప్రైజ్కాగ సత్యతే బోధికామల్, పోటీల కొరకు బహుమానాల కొరకు వేరే ఇతర కార్యముల కొరకు మీరు సత్యాన్ని బోధించకుండా, పిల్లలు సత్యతే మనపాఠం మన్ని మార్క్ వాంగుదర్కాగ పడికామల్, పిల్లలు బాగా కంఠం పాఠం చేసి మార్కులు అధికంగా రావాలని చెప్పి కంఠస్థం చేయటం కాకుండా, దేవుని వార్తయే కరుత్తాయి కట్టుకొల్ల వేండు, దేవునికి వాక్యమును అర్థపూరితంగా నేర్చుకునవలెను. యేసు సొల్లుగరార్ వేద వాక్యంగలే ఆరాయిందు బారంగల్, యేసు చెప్పుచున్నారు లేఖనాలు పరిశోధించుండని, అవైగలాల్ ఉంగలకు నిత్య జీవం, వాటి మూలంగా మీకు నిత్య జీవము. అప ఆపోసిట్ ఎన్నా, దానికి వ్యతిరేక పదం ఏంటి, ఎవనొరువన్ వేద వాక్యంగలే ఆరాయిందు పార్కవిల్లయో అది నానా ఇరుందాలం ప్రసంగికర నానా ఇరుందాలం வேத வாக்கியங்களை ஆராய்ந்து பார்க்காவிட்டால் நித்திய மரணம் நரகம். నిత్యమైన ఆ లేఖనములను దాని వ్యతిరేకమైన కార్యం ఏమనగా లేఖనములు ఎవరైతే పరిశోధించకుండా ఉంటున్నారో, అది నేనైనా సరే ప్రసంగిస్తున్న నేనైనా సరే లేఖనములు పరిశోధించకుండా ఉన్నట్లయితే నిత్య మరణము అదే నరకము. భవిష్యత్తు కోసం ఇన్నికి సభై ములువదు విలుందు పోన జ్ఞానతినాల్ కట్టబట్టిరుకరుదు. దేవ సమూహத்திலே வந்து மொபைல் போனை வைத்துதான் இன்னைக்கு பாட்டு புக்கு பாக்குறாங்க, மொபைல் போனை வைத்துதான் பைபிளை பாக்குறாங்க, மொபைல் போன்ல உட்கார்ந்துகிட்டு வாட்ஸ்அப்ல குரூப்ல இருந்துகிட்டு சபையின் செய்திகளை அங்கும் இங்கும் பரிசுத்தவான்கள் செய்ய வேண்டாம் என்று சொல்லியும்
அனுப்பி கொண்டிருக்கிறார்கள் சூடண்டி யவனஸ்தலைன வார் இந்த விதங்க கனபடுச்சுனார் சங்கமலோ கூட வாళ్ళు ஆராதனல கூச்சன கூட வாళ్ళక ఫోన్లలోనే పాటలు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్ల మూలంగానే బైబిల్ చదువుతూ ఉన్నారు వాళ్ళ ఫోన్లలోనే వారు వాట్సాప్ గ్రూపుల్లో చేరి పరిశుద్ధులు అక్కడక్కడ ఏమి అప్లోడ్ చేయొద్దని చెప్పినా కూడా అనేకమైన కార్యములను వారు పంపించుకుంటూ ఉంటున్నారు కురైంద వచ్చం దేవ సమూహத்துக்கு வரும்போது మొబైల్ కొండురాయింగ దయచేసి ఆ సాధ్యమైనంత వరకు దేవునికి సన్నిధానానికి వస్తున్నప్పుడు మీ మొబైల్ ఫోన్ తీసుకుని రావొద్దండి బెంగళూరు సిటీలో ఒక వాలిబ సహోదరునికి నేను ఒక ముఖ్యమైన కార్యతకగ ఫోన్ చేశాను బెంగళూరు సిటీలో ఒక యవనస్తునికి ఒక ముఖ్యమైన కార్యం చెప్పాలని ఫోన్ చేసి ఉన్నాను అవును ఫోన్ ఎడుకల అతను ఫోన్ తీయలేదు నేను సాయంకాలం 6 గంటలకి మేల కూపటాం సాయంత్రం 6 గంటల పైగా నేను పిలిచున్నాను నేను మధ్యం కూపటున్నా నేను మధ్యం ఒక 12 గంటలకి కూపటున్నా నేను మధ్యాహ్నం 12 గంటలకు ఒక పిలిచున్నాను 6 గంటలకి కూపటాం తరువాత 6 గంటలకు పిలిచున్నాడు అప్పుడు ఆయన సొన్నా అప్పుడు అతను చెప్పాడు పాస్టర్ నింగ కూపటపోదు నేను ఫోన్ ఎడుకల మన్నిత్తు కొల్లుంగ పాస్టర్ గారు మీరు ఫోన్ చేసినప్పుడు నేను తీయలేకపోయాను నన్ను క్షమించండి நான் வேலை பாக்குற இந்த கம்பெனில வேலைக்கு உள்ள நுழைஞ்சாச்சுன்னா திரும்பி வெளியில போற வரைக்கும் மொபைல தொட முடியாது பாஸ்டர் காரு நீ உத்தியோகம் చేసిన ఆ కంపెనీలో లోపలికి ప్రవేశించామంటే బయటికి వచ్చేంత వరకు కూడా మొబైల్ ఫోన్స్ ముట్టుకోకూడదు உலக பிரகாரமாக ஒரு ஒரு ஐடி கம்பெனி 12 மணி நேரம் ஒரு குறிக்கப்பட்ட கம்பெனி 12 மணி நேரம் அதாவது ஏர்கிராஃப்ட் வேலை பார்க்கக்கூடிய ஒரு கம்பெனில ஒர்க் பண்றான் 12 மணி நேரம் மொபைல் இல்லாம அந்த கம்பெனில வேலை பார்க்கறான் చూడండి లోక ప్రకారంగా చూసినప్పుడు అతను పనిచేయచున్నది ఒక ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ దాదాపు 12 గంటల సమయం లోపల అతను పనిచేయచుండను ఆ 12 గంటలు కూడా మొబైల్ ఫోన్ ముట్టకూడదు అనే ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది యాకోబు తనిత్తిరుందాన్ యాకోబు ఒంటరి వాడాయను లేయాలే అక్కరపడితినాన్ లేయాని అద్దరు దాటించను రాహేలే అక్కరపడితినాన్ రాహేలే వాడు దాటించను పిల్లలే అక్కరపడితినాన్ పిల్లలే వాడు అద్దరికి పంపించను మందలే అక్కరపడితినాన్ మందలందరిని దూరం చేసను తనిత్తిరుందాన్ ఒంటరిగా ఉండెను ఉదాహరణకు మీరు మొబైలోడ వందకింగని ఈ కూటలకు మొబైలోడ వందిరుందాల్ ఉదాహరణగా మీతో పాటు మీ చేతిలో మొబైల్ ఫోన్ తో వచ్చారు అనుకోండి మీరు దేవసముద్ర తనిత్తిల్ల మీరు దేవునికి సన్నిధిల ఒంటరిగా వచ్చిన వాళ్ళు కాదు ఉంగ మొబైల్ లో కాణకి 500 பேர் இருந்து 500 பேரோட இருக்கீங்க திடீர்னு ஒரு ஆள் ఫోన్ பண்ணலாம் அல்லது ஒரு ஆள் மெசேஜ் அனுப்பலாம் ஒரு ஆள் வாட்ஸ்அப்ல ஏதாவது வீடியோ அனுப்பலாம் எதையாவது நடக்கலாம் దాదాపు మీ ఫోన్లతో పాటు దానిలో ఇమిడి ఉన్నటువంటి 500 మందితో వచ్చినారు అని అర్థము వారిలో ఒకరు మీకు మెసేజ్ పంపించవచ్చు ఒకళ్ళు ఏదైనా ఫోన్ చేసి ఉండవచ్చు ముఖ్యమైన వాట్సాప్ లో ఏదైనా పంపిస్తూ కూడా ఉండవచ్చును కురైందవచ్చ యాకోబు పోల నాను ఎన్ దేవను నాను సాధ్యమైనంత వరకు మీరు యాకోబు వలె నేను నా దేవుడు నేను నా దేవుడు అనే స్థితిలోకి వచ్చేదము దేవుని ఆరాధించే మహిమ ఉన్న దేవ సమూహం ఇక్కడ ఎడతలే మొబైల్ ఫోన్ కొండు వరవేండా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మహిమగల దేవునికి సాన్నిధ్యం కనబడుచున్నప్పుడు మొబైల్ ఫోన్ మీరు తీసుకురాకండి ఒకవేళ కొండు వందాలు 2 వీలర్ లో వైతుకొల్లుంగ 4 వీలర్ లో వైతుకొల్లుంగ ఒకవేళ తెచ్చినా కూడా మీ యొక్క 2 వీలర్ లో 4 వీలర్ లో బండిల వాహనాల్లో పెట్టేసుకుని రండి ఇప్పు అంత కృపయే కేళ్ళుంగ నాను ఎన్ దేవను నాను ఇప్పుడు కృపని దేవుని అడగండి నేను నా దేవుడు నేను నా దేవుడు మాత్రమే దేవునోడు ఉరవాడు అన్న నేరతల వేరు యారుకు ఇడమిల్ల యారు కురుకే వరకూడదు దేవునితోనే సంభాషించు సమయంలో ఎవరు కూడా మధ్య రాకూడదు ఎవరు ఆటంకపరచకూడదని తీర్మానం చేయండి అరుమయాన పెట్రోల్గా పార్టీ కేడుకరేన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన తల్లిదండ్రులను చూసి అడుగుచున్నాను ఇంక రెండు విధమైన పెట్రోల్ ఇక్కడ ఇక్కడ రెండు రకాలైన తల్లిదండ్రులు కనబడుచున్నారు ఒండ్రు ఉంగ విశ్వాసీలకు ఉంగ పిల్లలకు నీ పెట్రోల్ ఒకటి మీ విశ్వాసులైన మీ పిల్లలకు మీరు తల్లిదండ్రులు రెండవది సభయం ఊళియర్గల్ ఒవ్వరు విశ్వాసికి అవుంగ పిల్లలకు ఎల్లారుకు అవుంగ దా పెట్రోల్ రెండవది సంఘం యొక్క సేవకులే విశ్వాసులకు పిల్లలందరికి తల్లిదండ్రులుగా కనబడుచున్నారు పౌల్ సొలుగరార్ తాను ఒక తాయాగవం తగపనాగవం ఇర్పదాగ పౌల్ తన్ని అరిమపడుతుగరార్ పౌలు చెప్పుచున్నాడు నేనే సంఘానికి తల్లిని తండ్రిని అని పరిచయం చేసుకుంటున్నాడు ఆగవే ఎత్తనే పెట్రోల్ ఉంగ పిల్లల మీద అక్కరి ఉన్నవారులా ఇరుకిరీర్గల్ కాబట్టి ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల మీద అక్కరి కలిగిన వారిగా ఉంటున్నారు ఉంగల్ కరతిల్ కొడుతుక పడతిల్ మాత్రమల్ల మీ చేతిలో ఉన్న పటాలు మాత్రమే కాదు ఉంగ పిల్లల కైల ఇరుకు మొబైల్ ముళ్ళు ఉలగతిన్ అరువరుపు అంగ ఇరుకరదు మీ పిల్లల చేతిలో కనబడుచున్న మొబైల్ ఫోన్ లో లోకమంతట్లో ఉన్నటువంటి అసహ్యం అంతా కూడా దాంట్లోనే దాగి ఉన్నది మన పిల్లలు అది విరుంబావిట్టాలో మన పిల్లలు దాన్ని కోరకుండా ఉంటున్నప్పటికి ఆగవే తండ్రికి ఆరాయిచ్యాలర్గల్ ఒక పేరు వ్యాధికి పేరు వచ్చాక ఎన్న పేరు తెలియమా నోమోఫోబియా நோமோபோபியா என்கிற வியாதி முழு உலகத்திலும் பரவி இருக்குதான் அதுல அதிகமாக வாலிபர்கள் தான் பாதிக்கப்பட்டிருக்காங்க நோமோபோபியா పరిశోధకులు ఈ రీతికి ఒక వ్యాధిని కనుగొని ఉన్నారు నోమోఫోబియా అనే వ్యాధి అది దేశమంతట్లోనే ముఖ్యంగా యవనస్తుల ఈ వ్యాధి బాగా అధికంగా సోకినట్లుగా చెప్పుచున్నారు ఉలగ ఆరాయిచలకు సొల్రాంగ లోక పరిశోధకులు చెప్పుచున్నారు అదన్నా నోమోఫోబియానా నో మొబైల్ ఫోబియా అదాదు మొబైల్ ఇల్లావిట ఒక భయతినావి మొబైల్ లేకుండా జీవిక ముడియదు ఒక భయం పిడితుకొల్వదు
No more phobia ani cheppinappudu, no mobile phobia ante bhayamu, mobile lekapothe bhayapadipothu untunnaru. Agave indraki naam jebikkavendiya nerathil, mulangalil nirkkavendiya nerathil, raakkalangalil kanvilikkavendiya nerathil, devanodu poraadavendiya nerathil, nithrai vannugiravadinal, kalaigalai sabaiyil janathukkul, devanude pillaigalukkul, vaalivargalukkul సత్తును విదితి విట్టు సులభమాయి విదితి విట్టు పోగరాన్. కాబట్టి మనము మెలకుగా ఉండి మోకరించి ప్రార్థించి రాత్రంతా మెలకుగా ఉండి ప్రార్థించుటకు బదులుగా మనం నిద్రించుచున్నట్లయితే సంఘములోను యవనస్తుల మధ్యలోను మన పిల్లల మధ్యలోను అపవాది శత్రువు గురుగులను నాటి విత్తి వెళ్లిపోచున్నాడు. ఒక తాయికి తాను తెలియం ప్రసవ వేదన ఎప్పటిపట్టదండ్రు. ఒక తల్లికైతే అర్థమవును ప్రసవ వేదన అంటే ఏంటో. అప్పుడు ఒక వేదన ఇప్పుడు ఇంత ఇడతలే ఉండగా వేండు. అటువంటి వేదన ఇప్పుడు ఈ స్థలమందు కలగాలి. అప్పుడు ఒక వేదనయోడు ఉంగ పిల్లలకు జబింగ ఉంగ కుటుంబత్తుకు జబింగ సభకు జబింగ ఇంత పట్టణత్తుకు దేశత్తుకు జబిపోమాగ. అటువంటి ప్రసవ వేదనతోనే వేదనతోనే మీరు ఇప్పుడు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ సంఘం కోసం దేశంలోని అందరి కోసం మనం ప్రార్థించుకోవచ్చున్నాము. ఇగో పితావే నోకి నాంగల్ కేక పోగరం దేవుండే ఊళ్ళియర్గల్ పరిశుద్ధంగల్ పో కేక పోగరం. ఇప్పుడు దేవునిక పరిశుద్ధులై సేవకులందరూ తండ్రిని చూసి వేడుకోబోతున్నాం. ఇంద విలుందు పోన సాతానుడి జ్ఞానం ఇంద జ్ఞానం యారు కొడుతది దేవన్ దాన్ కొడుతారు. అవన్ తూదునా ఇరుకుంబోదు నల్లవనా ఇరుకుంబోదు దేవన్ దాన్ కొడుతారు. ఈ సాతాన్ ఇప్పుడు పడిపోయినటువంటి జ్ఞానంగా మార్చబడింది. కానీ ఈ జ్ఞానాన్ని ఆ దూతకి ఇచ్చింది ఎవరు? పరలోకంలో పడిపోకుండా ఉంటున్నప్పుడు దేవుడే కదా జ్ఞానం ఇచ్చి ఉన్నారు. దేవన్ కొడుత జ్ఞానతే వైతే అంత తూదన్ విలుందు పోయి ఇంటికి ఇవ్వలవు కండుపిడిపుగలై కండుపిడికిడుమా కండుపిడిక కూడుమానాల్. దేవుడిచ్చిన జ్ఞానము పెట్టుకుని అది పడిపోయి ఆ పడిపోయిన జ్ఞానముతో ఇన్ని పరిశోధనలు ఇన్ని ఆవిష్కరణలు వాళ్ళు కొనసాగిస్తున్నారంటే అంత దూతనికి జ్ఞానం కొడుత దేవునికి ఎవ్వలవు జ్ఞానం ఇరుకో. ఆ దూతకు జ్ఞానం ఇచ్చినటువంటి ఆ మహాదేవునికి ఎంత జ్ఞానము కలవాడై ఉన్నారు. జ్ఞానం అనంత జ్ఞానం మనిషినాల్ వర్ణించ ముడియాద జ్ఞానం. ఆయనకు జ్ఞానము అనంత జ్ఞానము మనుషుల వల్ల వర్ణింప సఖ్యము కానిది. ఉంగలిల్ ఒరువన్ జ్ఞానத்தில் குறைவுள்ளவனாய் இருந்தால் தேவனிடத்திலே கேட்க கடவர். மீலோ எவரேனும் జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే దేవుని చూసి అడగవలెను. இப்போ நம்ம எல்லாரும் வாயை திறந்து கேட்போம். அந்த நோர் தெரிச்சு இப்படி அடிக்கதமு. ஆண்டவரே எங்களுடைய பிள்ளைகள் இந்த உலக படிப்பை விழுந்து போன ஞானத்தை கொண்டு படிக்க கூடாது. பரத்திலிருந்து இறங்கி வரக்கூடிய ஞானத்தை தேவன் கொடுக்கிற ஞானத்தை வைத்து உங்கள் பிள்ளைகள் படிக்கலாம். நீங்கள் வேலை ஸ்தலத்திலே தேவனுடைய ஞானத்தை கொண்டு உங்கள் வேலைகளை செய்யலாம். ஊழியத்தை தேவனுடைய ஞானத்தை கொண்டு செய்யலாம். దేవా మా పిల్లలు ఈ పడిపోయిన జ్ఞానంతో చదువుకోకూడదయ్యా. పైనుండి వచ్చే జ్ఞానంతోనే నా బిడ్డలు చదువుకోవాలి. ఉద్యోగ స్థలంలో కూడా పైనుండి వచ్చే జ్ఞానముతోనే చెయ్యాలి. ప్రతి కార్యములు కూడా సంఘములో పైనుండి వచ్చే జ్ఞానముతోనే జరగాలని ప్రార్థించవలేను. ఒన్று పరతిలిందు వరగిన జ్ఞానం ఇన్నొన్று పిశాసిన జ్ఞానం లౌకిక జ్ఞానం అది పేయితనతుకు అడుతది. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానము రెండోది ప్రకృతి సంబంధమైన జ్ఞానము అనగా దయ్యముల జ్ఞానము. జపం ఇంద్ర వార్తకి పిచ్చి ఎడుపు ఇంద్ర అర్థం. ప్రార్థన అనే పదానికి అర్థము భిక్షమెత్తుట. ఒక పిచ్చకారం వీటి వాసలు ఉందా ఇప్పుడు ఇరుపా. ఒక భిక్షగాడు మన ఇంటి వాకిలి ఎదుటికి వచ్చినప్పుడు ఎలాగుండును? వాయికులే అమ్మా అని కూపిడువానా? నోట్లో నోట్లోనే అమ్మా అంటాడా? వీటిలో ఉన్న సత్తం కేకర అలవుకు తిరిగి 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 కూపిడువాన్. లోపల ఉన్న ఇంట్లో వాళ్ళందరికి కూడా ఆ శబ్దము ఆ కేక వినబడేటట్లుగా తిరిగి 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 అడుగుతూనే ఉంటాడు. యేసు సొల్లుగరార్. యేసు చెప్పుచున్నా. ఒక విధవై పోయి ఒక అనీతి ఉన్న న్యాయాధిపతి ఇడతలే తిరుంబ 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 తొందరు పనికుండే ఇరుందాల్. ఒక విధవరాలు వెళ్లి అనీతి మంత్రుడైన న్యాయాధిపతి యొద్ద తిరిగి 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 అడిగి గొజాడుచు ఉన్నది. అప్పుడు అంత అనీతి ఉన్న న్యాయాధిపతి ఎన్న సేదాన్? ఆ అనీతి మంత్రుడైన న్యాయాధిపతి ఏం చేసి ఉన్నాడు? అయ్యో నా ఇవాళ మదికామలు ఇరుందో ఏమని నేను మర్యాద చూపించుకున్నా అలక్ష్యం అన్నయో అలక్ష్యము చూపించిన అల్పమా ఎన్నయో అల్పంగా తలంచిన దినందోరు వందు తొందరవు సేరా ప్రతి దినం వచ్చి నన్ను తొందర పెట్టుచున్నదే. ఇవ తొందరవు తాంగ ముడిల తగ్గించుకోలేకపోతున్నాను. ఇదర్కాగవాది ప్రచనే తీపోం ఎందు తీర్తానాం. ఎలాగైనా సరే ఈ సమస్యను తీరుస్తానని చెప్పి తీర్చి ఉన్నాడు. ఇదో నమకు ముంబాగ అనీతి ఉన్న న్యాయాధిపతి అల్ల. ఇదిగో మన ముందు ఉన్నది అనీతి గల న్యాయాధిపతి కాదు. ఇదో నీతి ఉన్న న్యాయాధిపతి నమ్ముడి మధ్యలో నిల్కరా. నీతి మధ్యన న్యాయాధిపతి ఇదిగో మన మధ్యలో ఉన్నారు. అంత విధవయ పోల అలట్టువోమా? ఆ విధవరాలి వలె గోజాడదామా? ఆండవరే విలుందు పోన జ్ఞానత్తిలిందు పిశాచి జ్ఞానత్తిలిందు எங்கள் பிள்ளைகளை எங்கள் வாலிபர்களை காப்பாற்றுவோம். தேவா படிபோயினட்டுவண்டி ஆ சாத்தானு జ్ఞానం నుండి మా పిల్లలను మా యవనస్తులను కాపాడుమయ్యా. எங்கள் జనத்தை காப்பாற்றுவோம். ఆ జనలను కాపాడుమయ్యా. எங்கள் தேசத்தை காப்பாற்றுவோம். ఆ దేశమును కాపాడుము. எங்கள் சபையை காப்பாற்றுவோம். ఆ
ஞானத்தினால்
சுத்துறான் சுத்துறான் சுத்துறான். ஹல்லேலூயா ஆமென். ஹல்லேலூயா ஆமென். இயேசுவே சபலபரப கத்திராயிரா. పరలోకానికి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైనది. పరలోకத்திலிருந்து வருகிறதான ஞானம் பரிசுத்தமுள்ளது. దైవ జనులారా ఎంతమందికి ఆ జ్ఞానం కావాలి? దైవ జనங்களே எத்தனை பேருக்கு அந்த ஞானம் தேவையாய் உள்ளது? நீ ரெண்டு చేతులు పైకెత్తు. ఉడి రెండు கரங்களை மேலே உயர்த்து. ప్రభువా లోక జ్ఞానము నాకు నాశనము. కర్తావే உலக ஞானம் எனக்கு ஒரு அழிவு. ఆ 14 సంవత్సరాల బాలిక జ్ఞానము చూడండి. அந்த 14 வயதுடைய சிறுமியுடைய ஞானத்தை பாருங்க. சனிப்போயினா காணி திருகி லேசி இ லோகமுலோ ஜீவிஞ்சதனோ. நான் மரித்து போனாலும் திரும்பி எழும்பி உன் உலகத்தில் நான் ஜீவிப்பேன். நன்னோ அமெரிக்காலோ ஆ சவ ஆ ஸ்தானமுலோ உஞ்சமோ. என்னை அமெரிக்காவில் அந்த இடத்தில் வையுங்கள். చూడండి, చనిపోయినా గాని జీవించాలన్న ఆశ. பாருங்க, அந்த சிறுமிக்கு மரித்தாலும் ஜீவிக்க வேண்டும் என்று ஒரு ராஞ்சை. ఈ లోక జ్ఞానం, இந்த உலகத்தின் ஞானம் எந்த பயங்கரமா, எவ்வளவு பயங்கரம். ஈ జ్ఞానం காதி ராத்திரி, இந்த ஞானம் அல்ல இந்த ராத்திரி. பரலோகம் నుంచి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైనదే. பரலோகத்தில் வருகிறதான ஞானம் அது சுத்தமுள்ளது. அது శ్రేష్టమైనదే. அது ஒரு மேன்மையான ஞானம். அது கபடமலேనిది. அது கபடமில்லாத ஞானம். ఎంత మంది కావాలి? எத்தனை பேருக்கு தேவை? நோர் தரவண்டி, வாய் திறவங்க. பிரபுவா, கர்த்தாவே, ஆ ஞானம் அங்க தயச்சு. அந்த ஞானம் எங்களுக்கு தாரும். ஒரு அபிஷேகத்துக்கு போகும். ஒரு அபிஷேகம் இறங்க போகிறது. ரெண்டு சேத்துல பைக்கத்து, இரண்டு கரங்களை மேலே உயர்த்து. பரிசுத்தமான ஞானம் திக்கு போத்தான். பரிசுத்தமான ஞானம் நமக்குள் இறங்க போகிறது. దైవ సేవకులారా, ప్రభు నమ్మి వచ్చిన ఈ ప్రజలకి మనమే ఒక ఆశీర్వాదంగా మార్చబడాలి. దైవ జనంగలే, దేవుని నమ్మి వందదాన ఇంద జనంగలకు నామే ఒక ఆశీర్వాదమై కనపడవేండు. సియోనే, నేను అగ్ని జ్వాలలుగా నేను మార్చబోతున్నాను. సియోనే, అగ్ని జ్వాలయా నన్ను మార్చబోగిరే. సియోనే అభిషేకం ఎరుసలేము మీద దిగబోతున్నది. సియోనుడి అభిషేకం ఎరుసలేమిల్ ఇరంగపోగిరదు. ఎంతో మంది వ్యాధులతో వచ్చినారు. ఎత్తనియో పేరు వ్యాధియోడ వందిరుకిరార్గల్. కుటుంబ సమస్యలతో వచ్చినారు. కుటుంబ ప్రచరణాల్ వందిరుకిరార్గల్. అప్పుల బాధలతో వచ్చినారు. కడన్ భారతినాల్ వందిరుకిరార్గల్. చెప్పన సఖ్యమైన సమస్యలతో వచ్చినారు. సొల్ల ముడియాద ప్రచరణాలోడు వందిరుకిరార్గల్.
தேவன் பிடா பயப்படவது தேவனுடைய பிள்ளையே பயப்பட வேண்டாம் இந்த ராத்திரிக்கு விடுதலை இந்த ராத்திரி உனக்கு ஒரு விடுதலை பரலோக ஞானம் உன்னை விடுதலை செய்ய போச்சனதே பரலோகத்தின் ஞானம் உன்னை விடுதலாக்க போகிறது இயேசு உன்னை முட்ட போச்சனார் இயேசு உன்னை தொட போகிறார் இயேசு முட்டன வெண்டனே இயேசு தொட்ட உடனே உனக்கு வியாதிக்கு விடுதலை உனக்கு வியாதியிலிருந்து ஒரு விடுதலை இயேசு நீ வியாபாரத்தை முட்டற வெண்டனே இயேசு உன்னுடைய வியாபாரத்தை தொட்ட உடனே நீ அப்பல பாதருக்கு விடுதலை உன்னுடைய வியாபாரத்திலிருந்து ஒரு விடுதலை கடன் பாரத்திலிருந்து விடுதலை எத்தனை விடுதலை வாஞ்சிஸ்தனார் எத்தனை பேர் விடுதலை வாஞ்சிக்கிறீர்கள் இயேசு எத்தனை நீ முட்ட போச்சனாரோ இயேசு இந்த ராத்திரி எத்தனை பேரை தொட போகிறார் குதா பக்கத்தினா அக்னி அபிஷேகம் குமரிச்சுபடாது அக்னி அபிஷேகம் ஊற்றப்பட வேண்டும் ரெண்டு சேத்துல பைக்க இரண்டு கரங்களை மேல உயர்த்துங்கள் பிரபா ஈ ராத்திரி அக்னி அபிஷேகம் நம்ம மேல குமரிச்சு கர்த்தாவே இந்த ராத்திரி அக்னி அபிஷேகத்தை என் மேல் ஊற்றும் அக்னி அபிஷேகம் குமரிச்சு அக்னி அபிஷேகத்தை ஊற்றும் மகாராஷ்டிரலோ பண்டித் ரமாபாய் அனே சகோதரி பூனா நுஞ்சி கெடகாவ் அனே கிராமமலோ ஆமே ஏழுகிற சகோதரிகளோ பிரார்த்தించింది மகாராஷ்டிராவில் பண்டித் ரமாபாய் என்கிறதான ஒரு சகோதரி ஒரு இடத்தில் ஏழு பேரோடு கூடி ஜெபித்துக் கொண்டிருந்தார்கள் தெளிந்த ரீதிகா வாரி தலல மீத அக்னி ஜுவாலலகா அபிஷேகம் திகிந்தி தெரியாத ரீதியிலே அவர்கள் தலையில் மேல் அக்னி ஜுவாலைகள் விழ இறங்கினது கோப்ப மண்ட மண்டத்துனதே ஒரு பெரிய அக்னி எரிந்து கொண்டிருந்தது ஆ கேடே காவலோ மேடம் மீத திருகுச்சொன்ன சல்லட்டு காலிக்கு வாரு சூசி உனார் அந்த மேலே அந்த மேடையில் சுற்றி கொண்டிருக்கிறதான சிலர் அந்த அந்த காட்சியை பார்த்தார்கள் பண்டித் ரமாய் ஆசிரமம் அந்த கடை காலி போத்தந்தது அந்த பண்டித் ரமாபாயுடைய அந்த ஆசிரமம் எல்லாம் அது சுட்ட அது எரிந்து கொண்டிருந்தது ரெண்டே பிரியலாரா தானே ஆர்த்தியதாம் வாருங்கள் பிரியமானவர்களே அதை நாம அணைத்து போடுவோம் என்று கிராமஸ்தில் பரிகத்துக்கு வச்சு கிராமத்தார்கள் ஓடி வந்தார்கள் நீளத்தை வச்சாரோ தண்ணீரோடு வந்தார்கள் ஆர்ப்பட்டானுக்கு வச்சாரோ அதை அணைக்கும்படியா அக்னி காதோ அணைக்கிற அக்னி அல்ல அது ஏம் அக்னி அது என்ன அக்னி பரிசுத்தாத்ம அக்னி பரிசுத்தாவியன் அக்னி ஜுவாலலகா திகிந்து அக்னி ஜுவாலைகளால் இருந்த இறங்கினது இந்த ராத்திரி நீ மேதா நீ உண்மேல் அக்னி ஜுவாலலகா திக போச்சனார் அக்னி ஜுவாலைகள் இறங்க போகிறது எப்பது காவாலே எத்தனை பேருக்கு தேவை கலுமையாண்டே கண்களை மூடுவோம் கேதுல பைக்கத்தோ கண்களை மேல உயர்த்துவோம் கட்டிகள் சப்பட்டில் கொட்டோ சத்தமாய் கைகளை தட்டுவோம் அபிஷேகத்தோ நிபமடோ அபிஷேகத்தோடு நிரப்பப்படுவோம் அந்த பாஷ மாட்லாடோ அந்த பாஷைகளை பேசுவோம் அக்னி திகந்தி அக்னி இறங்கினதே அக்னி திகந்தே அக்னி இறங்கினதே சியோனிலிருந்து அக்னியே சியோனிலிருந்து அக்னி தேவன் சன்னதத்தில் அக்னியே தேவனுடைய சன்னதத்தில் அக்னி நின்ன சுத்தபடுத்த அக்னியே உன்னை சுகமாக்குகிற அக்னி நீ எப்படி பாரு விடுதல் செய்ய அக்னியே கடன் பாரத்தை நீக்குகிறதான் அக்னி நீ யாரு சுத்தபடுத்த அக்னியே யாரு சுகமாக்குகிறதான் அக்னி ரபக்கத்திரா பரபரபரபா துலபக்கத்திரா திரபலபரபரபா துலபக்கத்திரா நாலோ அக்னி மண்டால அன்னவாள் எந்த மந்தி வாஞ்சிஸ்தனார் எனக்குள் அக்னி பற்றி எரிய வேண்டும் என்று எத்தனை பேர் வாஞ்சிக்கிறீர்கள் ஸ்டேஜ் மேல உண்டா சேவக்கலாரா அக்னி ஜுவாலகம் மாற்றப்படா மேடை மேல் இருக்கிறதான ஊழியர்கள் அக்னி ஜுவாலைகளை மாற்றப்படுங்க ஈ ராத்திரி மகிமகளா தேவன மனமத்திலோ பிரகாசம் சொன்னாடோ இந்த ராத்திரி மகிமேல தேவன் நம்முடைய மத்தில் பிரகாசிக்க போகிறார் ஆத்மீய நேத்திரால் உண்டு சோடகலவோ ஆவிக்குரிய கண்கள் இருந்தால் அதை நீ காண முடியும் சரீர நேத்திரால் தான் சோடலேவோ மாமிச சரீர கண்களோடு அதை பார்க்க முடியாது சமர்ப்பிச்சோ எல்லாரும் ஒப்புக்கொடுங்கள் சியோனை அபிஷேகம் திருச்சனது சியோனை அபிஷேகம் இறங்குகிறது சியோன் மேல் அபிஷேகம் திருச்சனது சியோனின் மேல் அபிஷேகம் இறங்குகிறது பக்கத்திரா பரபா துலா பக்கத்திரா அமேன் 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 கட்டிக சப்படு கொட்டோம் சத்தமாய் கைகளை தட்டுவோம் கட்டி ஆத்மா நிதி போபடோ சத் எல்லோரும் ஆவியில நிரப்பப்படுவோம் பக்கத்திரா பரபா 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 துலா பக்கத்திரா திரபல பரபல 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 துலா பக்கத்திரா அக்னி மண்டாலே நாலோ அக்னி மண்டாலே பரலோக ரா
సంగమా అందరు నిశ్శబ్దంగా ఉండు సభయే ఎల్లరు మౌనమా ఇరుపు ఏ శబ్దం చేయదు ఇంద ఊరు సత్యం చేయవేండాం జస్ట్ ఎ మినిట్ మౌనం గమండు ఒక నిమిషం నా మౌనమా ఇరుపు నేను 1 2 3 అని చెప్పబోతున్నా నేను 1 2 3 అని చెప్పబోగిరేన్ 1 అనే తలికి నీ జీవితములో ఉన్న చీకటి పాపము దేవుని శక్తి ద్వారా తొలగించబడుతున్నవే ஒன்று என்று சொல்லும்போது உனக்குள் காணப்படுகிறது அந்த பாவம் இருள் அது தேவனுடைய வல்லமையினால் அகற்றப்படுகிறது நீ நீ சித்தப்படுத்திக்கோ உன்னை நீ ஆயத்தப்படுத்திக்கொள் ரெண்டு என்று சொல்லே தலைக்கு இரண்டு என்று சொல்லும்போது நீ இன்டில வந்த சமஸ்து உன்னை வீட்டில் இருக்கிறதான பிரச்சனைகள் நீ வியாதி நீ வியாதி நீ துஷ்ட விசாரங்கள் நீ பொல்ல சஞ்சல பொல்லாத சஞ்சல சஞ்சலங்கள் நீ கோப கோப சுபாவம் நீ கோப சுபாவம் சேதேன சுபாவம் கசப்பான சுபாவம் பரிசுத்தாத்ம சக்தி திகுத்தி பரிசுத்தாவி இறங்கும் மொத்தம் காஞ்சி வாசதே எல்லாம் அதை சுட்டி எரித்து விடும் இப்ப ஜர்க போதாந்து இப்படு இப்பொழுது நடக்க போகிறது மூடன் செப்பே தலைக்கு மூன்று என்று சொல்லும் போது தேவனே மகிமா இ மைதானமுலோ கோப்ப மகிமதிக்கு போதாந்து தேவனுடைய மகிமை இந்த வளாகத்தில் ஒரு பெரிய மகிமை இறங்க போகிறது நான் அர்த்தம் என்ன அதுடைய அர்த்தம் என்ன தெய்வ சேவகர்கள் விசுவாசம் மீது ரெட்டி அபிஷேகத்தில் கோப்ப சக்திகா மாற்ற போச்சுனது இந்த மகிமை ரேணி குண்ட திருப்பதியினால ஒரு பெரிய வல்லமையாய் மாற்ற போகிறது தேவனி பிரேமகா மாற்ற போச்சுனது தேவனுடைய அன்பாய் மாற்ற போகிறது மிம்மல் மேல சித்தப்படுத்திக்கொண்டி உங்களை நீங்கள் ஆயத்தப்படுத்திக் கொள்ளுங்கள் நம்பர் ஒன் மகிமா 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 தேவன மகிமா திகழ்ந்த
இப்படியே நீ வியாதிக்கு விடுதலை கலிகினது இப்பொழுது உன்னுடைய வியாதிக்கு ஒரு நிவர்த்தி உண்டானது வியாதி தவச்சன சகோதரி சகோதரனா வியாதியோடு வந்ததான சகோதரி நீ சகோதரியே ஆ சாத்தான் விட்டு பார் போயிருந்த அந்த பிசாசு உன்னை விட்டு ஓடி போனது பலவீனமாய் வந்ததான சகோதரனா பலவீனமாய் வந்ததான சகோதரனே இரட்டிப்பான பலம் அனுகிரிச்சு நானும் இரட்டிப்பான பலனை நான் உனக்கு கொடுத்திருக்கேன் காதோ பலவீனம் அல்ல நீ துக்கானே సంతోషంగా మార్చున్నాను దుఃఖంతో నన్ను సంతోషమై మార్చిన సంతోషించు సంతోషపడు సంతోషించు సంతోషపడు ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే